ఓకేనండి, ఇంట్రో స్టార్ట్ చేసుకోవచ్చు. అదేంటండి మేకప్ వచ్చారు? ఏ అంటే షూటింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చాను. ఈ ప్రోగ్రామ్ పేరే ఫ్రాంక్లీ విత్ డిన్నర్. అండ్ మీరు దీంట్లో ఎంత ఫ్రాంక్గా ఉండే అంత బాగుంటుంది. నాకు తెలిసి మీరు ఇస్తున్న మొదటి జనరల్ ఇంటర్వ్యూ ఇది. ఎస్. అండ్ మీరు దీంట్లో ఎంత మనసు విప్పి మాట్లాడితే అంత బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ నా మేకప్తో ఉన్నారనుకోండి, మేకప్ ఉన్న మాటలే బయటకు వస్తాయి. నాకైతే మేకప్ లేని మాటలు కావాలని కోరుకుంటున్నాను ఇందులో. మీరు మేకప్ తీసేసి వచ్చి కూర్చుంటే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇది కావాల్సింది మాకు. థ్యాంక్ యూ. ఓకే, ఇన్ని రోజులు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలని మీకు ఎప్పుడూ అనిపించలేదు? మొదటిసారి నాకు తెలిసి ఒక జనరల్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు, ఏంటి ఎందుకు అనిపించింది? నాకు ఎప్పుడు నా గురించి చెప్పుకోవాలని ఎప్పుడు అనిపించలేదు, కాబట్టి నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. బట్ అందరూ చెప్పారు మీ గురించి మాకు తెలుసు, బట్ నీ ఫ్యాన్స్ అంతా ఇంతమంది ఉంటారు కదా, ఏదైనా మాట్లాడితే బాగుంటుంది, ఏదో అజ్ఞాతంలో వెళ్ళిపోయే 5-6 ఇయర్స్ అసలు ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అన్నారు. సో ఐ థాట్ సోషల్ మీడియాలో ఏదన్నా ఒక ఇంటర్వ్యూ మనమే పెడదాం ఓన్గా అని అనుకుంటూ ఉన్నాను. ఆ టైంలో చెప్పారు ఇలాగా టిఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ బాగుంది చూడండి అన్నారు. ఆ టైంలో మీరు కాంటాక్ట్ చేశారు. సో అప్పుడు నాకు ఓకే ఇది బాగుంది అనేసి చూశాను ఇంట్రెస్ట్ చూశాక. సో ఇక్కడ మనం ఫ్రాంక్గా ఓపెన్గా మాట్లాడచ్చు అని అనిపించింది. సో ఐ సెడ్ ఓకే. సో ఇలా వచ్చేసాను అండి. సో మొత్తానికి మనసు విప్పి మాట్లాడబోతున్నారా ఇంటర్వ్యూలో? అంటే నా అభిప్రాయం నేను చెప్తున్నాను, అది ఎదుటి వాళ్ళకి నచ్చకపోవచ్చు. అందరూ ఒకే అభిప్రాయంతో ఎగిపోయి ఉంచారు కదా. సో కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, బట్ ఇది నా అభిప్రాయం మాత్రమే. అందుకే ఫస్టే నచ్చకపోతే సారీ, ఇది ఓన్లీ నా ఫీలింగ్స్ అంతే, అలా షేర్ చేసుకుంటాం అనుకుంటున్నాను. సో మీ అన్ని విషయాలు ఏ విషయం దాచకుండా చెప్పబోతున్నారు? డెఫినెట్గా అండి, అందుకే వచ్చాను, ఫ్రాంక్గా మాట్లాడదామనే వచ్చాను. సో స్టార్ట్ చేద్దాం. యా షూర్. ఓకే ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ యమునా గారు ఖచ్చితంగా మనసు విప్పి మాట్లాడబోతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. చూద్దాం ఏం చెప్తారు. నిజానికి ఇంటర్వ్యూ 2 గంటలు వచ్చింది. ఇంటర్వ్యూ చేసిన తెల్లారి రిలీజ్ చేసిన ప్రోమోలను చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయిన యమునా గారు తాను కొన్ని విషయాలను మనసు విప్పి చెప్పలేకపోయానని, ఇంకొన్ని తన మనసుని బాధపెట్టిన సంఘటనలని షేర్ చేసుకోవాలనుకుంటున్నానని నాతో చెప్పారు. సో మళ్ళీ ఇంటర్వ్యూ చేసి ఇంకొన్ని కొత్త విషయాలను షూట్ చేశాను, కానీ పాత టాపిక్ని పూర్తిగా తీసేసి కొత్త టాపిక్ని అక్కడ రీప్లేస్ చేయలేకపోయాను. ఎక్కడ ఎడిట్ చేసినా ఆ ఫ్లో మిస్ అవుతుంది. సో దానికి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, పాత ఇంటర్వ్యూలో ఆ కేస్ తాలూకు టాపిక్ని యథావిధిగా అలాగే ఉంచేసి ఇంటర్వ్యూ ఫినిష్ అయ్యాక చివరిలో ఆ 2వ వెర్షన్ని అటాచ్ చేస్తున్నాను. టాపిక్ అక్కడక్కడ రిపీట్ అనిపించినా మొత్తం టాపిక్ని యథావిధిగా మీ ముందుంచుతున్నాను. ఇది కేవలం మనసులోంచి వచ్చే భావాల ఫ్లోని కట్ చేయకుండా ఉండడానికి మాత్రమే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఇంటర్వ్యూలో యమున గారి బెంగళూరు కేసు గురించి చర్చించడం జరిగింది. కానీ అంతకన్నా ముఖ్యంగా ఆ కేసు తర్వాత యమున గారి జీవితంలో జరిగిన విషాద సంఘటనల మీదే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఒక సంఘటన ఒక స్త్రీ జీవితాన్ని రాత్రికి రాత్రి ఎలా చిన్నాభిన్నం చేసిందో, ఆ పరిస్థితుల్లో ఎలాంటి అండదండలు లేని ఆ స్త్రీ పడ్డ మనోవేదన మానసిక సంఘర్షణ ఎలా ఉందో చూపించడమే ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఇంటర్వ్యూ యొక్క అసలు టార్గెట్ వ్యక్తులు కానే కాదు, కేవలం వ్యవస్థ. హాయ్ ప్రేమ గారు. హాయ్ అండి. చెప్పండి, ప్రేమ యమునాగా ఎలా మారింది? నాకు బాలచంద్ర గారు ఆ పేరు పెట్టారు, యమునా అని. ఓహో, ఎలా? యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదు, ఎందుకంటే నా చైల్డ్హుడ్లో ఎక్కడా నేను డ్రామాను చేయలేదు, ఒక డ్యాన్స్ కూడా చేయలేదు. అసలు నాకు 10 మంది ఉన్న చోటు ఫంక్షన్స్లో వెళ్ళను, చాలా షై టైప్ అసలు. బట్ మనం ఒకటి అనుకుంటే ఒకటి గాడ్ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా, అలాగే ఉంది నా జర్నీ అయితే. అనుకోకుండా ఏదో ఫొటోస్, అంటే మా సిస్టర్ చైల్డ్ ఆర్టిస్ట్, చిన్నప్పుడు యాక్ట్ చేసేది కన్నడ మూవీలో, 1 or 2 చేసింది. తెలుగు? కన్నడ, బెంగళూరులో.
బాలచంద్ర పుట్టన్న అని డైరెక్టర్ ఆయన దగ్గర చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేసేది. అప్పుడు నేను తోడుగా వెళ్ళుంటాను వన్ ఆర్ టూ డేస్ అంతే కానీ పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు. సిస్టర్ అంటే పెద్ద 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 అలా ఊరికి తోడుగా వెళ్ళుంటారు కానీ ఇప్పుడు నేను చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నాకు రాదని ఫీలింగ్ అంతే. కరెక్ట్గా చెప్పాలంటే నాకు ఆ థాట్ కూడా లేదన్నమాట. అలా ఉన్నప్పుడు ఇలాగే ఒక సర్కిల్ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరో ఫొటోస్ తీసి బాలచంద్ర గారికి పంపించారు. ఫొటోస్ ఊరికి ఫొటోస్ చూసి అమ్మాయి ఈ అమ్మాయి బాగుంటుందేమో చూడండి అన్నారు. ఆయన చూసి ఈ అమ్మాయి బాగుందని ఆఫీస్కి పిలిపించారు. పిలిపిస్తే నేను వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఊరికేదో వచ్చి పిలిచారని వెళ్తే ఇమ్మీడియట్గా నా సుహాసిని సిస్టర్గా ఈ అమ్మాయి చాలా బాగుంది, ఫస్ట్ అలా ఇంట్రొడ్యూస్ చేద్దాం, చిన్న అమ్మాయి కాబట్టి మెయిన్ క్యారెక్టర్స్ ఇవ్వలేము, ఈ క్యారెక్టర్ ఊరికి ఇంట్రొడ్యూస్ చేద్దాము అని పిలిపించి ఆయన ఓకే చెప్పేశారు చూసి. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మ కొంచెం చైల్డ్ ఆర్టిస్ట్గానే మా సిస్టర్తో వెళ్ళారు కదా, ఆవిడ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. బట్ నాకు అసలు నాకు ఏంటి, నేను చేయలేను, నా వల్ల కాదు అని ఇంటికి వచ్చాక నేను అంటే అక్కడ చెప్పలేకపోయాను. ఇంటికి వచ్చి నేను గొడవ, నేను చేయను, నాకు అసలు ఏమీ రాదు, అసలు యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలియదు, నాకు ఇంట్రెస్ట్ లేదంటే చూద్దాం, ఆయన పెద్ద మనిషి, ఆయన అడిగారు కదా అదే పనిగా, ఆయన ఓకే చెప్పారు, ఇప్పుడు వెళ్ళి మనం కాదని ఎలా అంటాము అని మా మమ్మీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే వద్దని చెప్దామా, తనకేమో ఇంట్రెస్ట్ లేదంటుంది అనుకుంటున్నారు. డేట్ కూడా దగ్గరికి వచ్చేసిందండి, సో అండ్ సో డేట్ ఈరోజు షూటింగ్ అనేసి ఫోన్ చేశారు మేనేజర్. చేసేసి అంతా అయిపోతే నాకు ఇష్టం లేకుండానే షూటింగ్ లొకేషన్కి వెళ్ళాను. వెళ్తే మా మదర్ చెప్తున్నా ఒక మాట చెప్పాయి బా వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనే తీసుకెళ్లారు. మేకప్ వేశారు, మేకప్ కూడా ఆయన ఫేమస్ మేకప్ మ్యాన్ సుందరం గారు అని రజనీకాంత్ గారి దగ్గర నుంచి అందరికీ మేకప్ వేసిన ఆయన ఫస్ట్ మేకప్ అనేది ఆయనే నాకు వేశారు. సో మేకప్ వేసేసాక కూడా అంటున్నా మా వెళ్ళి చెప్పు నాకు ఇంట్రెస్ట్ లేదని. బట్ మా మదర్ చెప్పట్లేదు, నాకేమో ధైర్యంగా మాట్లాడేది లేదు. ఆయనతో వెళ్ళి ఏం మాట్లాడదాం, వెళ్ళి నేను చేయనండి, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పలేకపోతున్నాను. అలాగే షార్ట్కి పిలిచేశారు, కెమెరా ఎక్కడుందో కూడా నాకు తెలీదు, కెమెరా ఎలా ఉంటుందో కూడా తెలీదు. అలా మిరాకల్ అసలు ఇది. వెళ్ళాను, వెళ్ళి ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్ళమన్నారు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను, షార్ట్ ఓకే అయింది. అప్పుడు అందరూ ఇంకా నువ్వు చేయవు అని చెప్పడానికి లేదు, ఆల్రెడీ యాక్ట్ చేసేసావు అని అలా లైఫ్ స్టార్ట్ అయింది. అప్పుడు పేరు కూడా నన్ను ఏం అడగలేదు ఆయన, ప్రేమ బాగాలేదు, యమునా ఓకేవా అన్నారు. నేనేమంటాను ఇంకా అన్నాను అంతే. అలా నా పేరు కూడా వితౌట్ మై పర్మిషన్ నాకు వచ్చేసింది. ఆయనకి ఎందుకో నచ్చింది, నన్ను చూడగానే యమునా అనే పేరు సూట్ అవుతుంది అని. అదంతా నిజంగా గాడ్స్ గ్రేస్ అండి, మనం ఏం అనుకున్నదంతా ఏమి ఉండదు అని ఆ మాట అన్నారు. ఇంకొక పెద్ద మిరాకల్ ఉంది ఏంటంటే, ఆ మూవీ హిట్ అయింది, 100 డేస్ ఫంక్షన్లో ఆయన స్టేజ్ మీద అందరినీ మూమెంట్ ఇస్తారు కదా పిలిచి, అలా ఇచ్చినప్పుడు నన్ను పిలిచినప్పుడు ఈ అమ్మాయి నాకు డేట్స్ ఇవ్వనంత బిజీ అవుతుంది ఫ్యూచర్లో అన్నారు. సీరియస్గా అది జరిగింది. దాని తర్వాత నేను 2-3 మూవీస్కి నేను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే అది చేసిన తర్వాత మౌన పోరాట సినిమా చేశాను. అలా అలా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు అడిగితే నేను ఆ సినిమా చేయలేకపోయాను అని అన్న మాట ఆయన అన్నారు కూడా. అప్పుడు నేను ఏ మూమెంట్లో అన్నానో ఆ మాట నిలబెట్టేసావు నువ్వు అన్నారు. లాస్ట్కి నేను ఇంతవరకు కవితాలయలో చేయలేకపోయాను. అండ్ బ్యానర్ ఈవెన్ సీరియల్ కూడా చేయలేకపోయాను. సీరియల్ కూడా అడిగారు లాస్ట్కి, అది కూడా చేయడం కుదరలేదు. ఏంటి సినిమా పేరు ఏంటి? తమిళ ఫస్ట్ మనదిల్ ఉరుది వేండం, తమిళ్ మూవీ మనదిల్ ఉరుది వేండం. మనసులో ఒక స్టవర్ణం ఇది ఉండాలి అని చెప్పే మీనింగ్ అన్నమాట. లేదా తమిళ్ కూడా వచ్చేది కాదు, నేర్చుకున్న అప్పటికప్పుడు నేర్చుకుని చెప్పాను, తర్వాత తమిళ్ వచ్చేసింది బాగా ఫ్లూయెంట్గా. ఏంటి అప్పుడు మీ ఏజ్ ఎంత అప్పుడు ఆ సినిమా చేస్తున్నప్పుడు? అప్పుడు జస్ట్ 10th ఫినిష్ అయ్యిందండి. అప్పుడు ఇంకా నా లైఫే ఇంకా ఎలా ఉందో టర్నింగ్ లేదు, ఇంకా చదువుకోవాలా ఏంటి ఏంటి అలా ఉందన్నమాట. ఆ టైంలో వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా స్టడీస్ అక్కడితో స్టాప్ అయిపోయింది. 17 ఇయర్స్ అంతే. సో చదువుకోలేదన్న బాధ ఇప్పటికి ఏమైనా ఉందా? లేదండి, లేదు నిజంగా ఇప్పుడు లేదు. అప్పుడు ఉండేది ఏంటి మనం అనుకున్నది ఏంటి ఇలా వచ్చేసామేంటి. ఫస్ట్ నాకు యాక్ట్ చేయడం ఇష్టం లేదు కదా ఉండేది. తర్వాత నాకు మౌన పోరాట సినిమా టైంకి కొంచెం బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఎందుకు వచ్చిందంటే మనం నేర్చుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, ఆ రెండే పాయింట్లతో వచ్చింది ఇంట్రెస్ట్. కానీ ఓకే, తెలుగులో మీరు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. ఏంటి మౌన పోరాటం, సూర్యగాడు, మామగారు, పుట్టింటి పట్టు చీర, మంచి హిట్స్ ఇచ్చారు. కాకపోతే మీరు అప్పుడున్న సూపర్ స్టార్స్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేశ్వర గారు అందరితో ఎవరితో, బాలగారు ఇంకా అప్పుడున్న స్టార్స్ మోహన్ బాబు గారు ఎవరితో చేయలేకపోయారు, ఎందుకు రీజన్ ఏంటి? రీజన్ అంటే నాకు ఈ మౌన పోరాటం సినిమా అవ్వగానే జడ్జ్మెంట్ స్టార్ట్ అవుతుంది.
జడ్జ్మెంట్ అంటే వాళ్ళదే, ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళదే, మనమే చేస్తున్నామన్నారు. ఇంకొక మూవీకి అనుకున్నారు బట్ లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయ్యింది. ఆ గ్యాప్లో నాకు మూవీస్ వచ్చాయి. అంటే ఇక్కడ కమిట్ అయిపోయాను నేను మౌన పోరాటం తర్వాత జడ్జ్మెంట్ ఇలా కమిట్ అవుతున్న టైంలో ఐఎమ్ గెటింగ్ మూవీస్. నాకు కరెక్ట్గా చెప్పాలంటే ఒకసారి కైకాల సత్యనారాయణ గారు చెప్పారు, మేము కొదమ సింహం చిరంజీవి గారు కాంబినేషన్లో మేము ట్రై చేసాము. అప్పుడు నేను నెక్స్ట్ మూవీ ఇన్స్పెక్టర్ రుద్రా చేశాను, కృష్ణ గారితో చేశాను. కృష్ణ గారితో చేసినప్పుడు ఆయన అన్నారు, మీకోసం చాలా ట్రై చేశాము, మీ డేట్స్ కుదరలేదు, ప్లస్ మీ కాంటాక్ట్ దొరకలేదు మాకు, మీరు ఎక్కడో అరకులో షూటింగ్లో, వైజాగ్లో షూటింగ్, అప్పుడు మొబైల్స్ లేవు, ఏమీ లేదు కదా, అప్పుడు ఇంకా పిఆర్ఓ లేదు, అంతా తర్వాత పెట్టుకున్నాను. కానీ అప్పటికే ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ నేను చేయడం స్టార్ట్ చేశాను. సో అలా మిస్ అయ్యాను. తర్వాత తెలిసింది ఎన్టీ రామారావు గారు కూడా బాలకృష్ణ గారి మూవీకి ఎదుకోసం అడిగారంట ఉషా కిరణ్ మూవీస్లో. బట్ నేను ఈ మూవీస్ అని చేస్తున్నాను, దానివల్ల నా డేట్స్ క్లాష్ అయింది, కుదరలేదు, అది నా బ్యాడ్ లక్ అనుకోవాలంతే. లేకుంటే ఆ ఇది కూడా టచ్ అయ్యి ఉండేది, ఒక స్టార్స్తో కూడా వర్క్ చేసే అవకాశం ఉండేది. కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేయలేదు కానీ రియలిస్టిక్ మూవీస్ మౌన పోరాటం, అది ఆ ఇమేజ్ అలా వచ్చిందండి. బికాస్ ఆఫ్ మౌన పోరాటం జడ్జ్మెంట్ మూవీస్ వల్ల ఆ ఇమేజ్ డీగ్లామరైజ్డ్. పర్ఫార్మెన్స్ ఓకే, ఇవి డాన్స్ కి అంత సూట్ అవ్వదు, ఆ ఉద్దేశం అంటే అలా ఇమేజ్ వస్తే ఇంక అదే ఉంటుందండి. నేను అనుకోవడం అదే, నేను అనుకోవడానికి కారణం ఇదే ఉండొచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అలాంటి చేసి పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు హీరోయిన్స్కి లేదు అలాంటి క్యారెక్టర్స్. నేను చేసేసాను, అలా చూస్తే లక్కీ అనుకోవాలి. మౌన పోరాటం, ఎర్ర మందారం, ఎంత మంచి మూవీ, పుట్టింటి పట్టు చీర, చాలా ఇప్పటికీ ఆడియన్స్లో మాత్రం చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు, మంచి పేరు ఉందండి బికాస్ ఆఫ్ ఆ మూవీస్. కమర్షియల్స్ మూవీస్ చేయలేదని ఫీలింగ్ ఉంది కొంత, తెలిసి చేసిన తప్ప తెలియక చేసిన తెలిసి తెలియదని కాకుండా కమిట్మెంట్, ఆ సిచ్యుయేషన్స్ అలా క్రియేట్ అయ్యింది అంతే. ప్లస్ ఆ టైంలో ఇది కూడా వచ్చింది, ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి, ఈ స్ట్రైక్లు వేరే చాలా వచ్చాయండి. ఈ స్ట్రైక్ల వల్ల షూటింగ్స్ ఎన్నో మంత్స్ షూటింగ్ లేదు. ఒక్కసారిగా మీకు ఒక సినిమా హిట్ అవుతే ఎలా ఉంటుందంటే, ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఒక 10 సినిమాలు బుక్ అవ్వాలి. అంటే అది ఏమైంది నా విషయంలో, ఈ స్ట్రైక్ అవ్వడం తర్వాత ఆ టైంలో ఇక్కడ రాజమండ్రిలో ఫ్లడ్స్ కూడా వచ్చింది అనుకుంటా, 89-90 అవన్నీ వచ్చి మొత్తం ఇండస్ట్రీ కొంచెం డౌన్ఫాల్లో ఉంది ఆ టైంలో, కన్ఫ్యూజన్లో ఉంది. నేనున్నప్పుడు స్ట్రైక్స్ అసలు చెన్నైలో షూటింగ్ చేసేవాళ్ళం, అక్కడి నుంచి వైజాగ్ ఇటు తిరుపతి ఇటు హైదరాబాద్ అలా షిఫ్ట్ అయిపోయినాయి ఇదంతా, డేట్స్ క్లాషెస్ ఎక్కువ వచ్చాయి, ఒక్క చోటు ఉండేది కాదు షూటింగ్ అప్పుడు. సో ఇవన్నీ కొంచెం అదే సిచ్యుయేషన్స్ అంతే నేను అనడం, ఇంకేది తెలియకాను కాదు, తెలిసి కాదు, కొంత తెలియక కూడా చేశాను. తెలియక చేసింది ఏంటంటే నేను మోహన్ బాబు గారి మూవీ వదులుకోవడం అలాంటిది. మోహన్ బాబు గారి మూవీ నేను ఆడదిన ఒక సినిమా చేస్తున్నాను, అందులో మూగమ్మాయి యాక్ట్ చేస్తున్నాను. ఆ మూవీ చేస్తున్నప్పుడు నాకు ఈ మూవీ వచ్చింది. అప్పుడు నేను మెయిన్ హీరోయిన్గా అన్ని సోలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నాను, ఈవెన్ నాట్ ఈవెన్ డ్యూయల్ హీరోయిన్స్ కూడా ఎవరు లేరు, ఒక హీరోయిన్గానే యాక్ట్ చేస్తున్నాను. సోలో హీరోయిన్, ఎక్కువ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. అలా ఉన్నప్పుడు ఈ మూవీ వచ్చి రమ్యకృష్ణ యాక్ట్ చేసింది కదా, ఆ క్యారెక్టర్ వచ్చింది అల్లుడు గారు. ఎస్ ఎస్, ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అందులో ఒక సాంగ్ చిన్న గెస్ట్ రోల్ అది, యాక్చువల్లీ అది నాకు నా మైండ్ సెట్లో ఏంటంటే నా క్యారెక్టరైజేషన్ గురించి ఆలోచన ఉంది, కానీ మన రాఘవేంద్రరావు గారితో డైరెక్షన్ యాక్ట్ చేస్తే ఎంత ఒక హైప్ ఉంటుంది, ఎంత మంచి పేరు ఉంటుంది, నేమ్ ఎంత ఇదవుతుంది, ప్లస్ మోహన్ బాబు గారు కాంబినేషన్ వచ్చేస్తే ఎలా ఉంటుంది, ఈ థింకింగ్ లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ఏజ్, మై ఇన్నోసెన్స్, నాకు గాడ్ ఫాదర్ లేదు, నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, మా ఓన్ డిసిషన్సే నాకు ఉండేది. అప్పుడు నా డిసిషన్ ఏంటి, మంచి క్యారెక్టర్ చేస్తున్నావు అన్న ఫీలింగ్, ఎందుకంటే బికాస్ ఆఫ్ మూవీస్, నేను చేసిన మూవీస్ వల్ల. అందుకని నేను ఇలాంటి మూవీ చేస్తున్నాను, అదేదో గెస్ట్ రోల్ అంటున్నారు, వై షుడ్ ఐ డూ, నేను చేయకూడదని ఫిక్స్ అయ్యి, పాపం ఆయన మోహన్ బాబు గారి ఆఫీస్ ఉన్న రోడ్లోనే మా హౌస్ ఉండేది, వాళ్ళ బ్రదర్ మోహన్ గారు ఎప్పుడు వచ్చేవారు, 3-4 times వచ్చారు, మా మేము చెప్తున్నా నా మాట వినమ్మా, చెయ్యి మూవీ, అందరికీ మీరే చేయాలనుకుంటున్నారు. వాళ్ళు పట్టుబట్టారు, ఈ అమ్మాయి అయితేనే ఈ క్యారెక్టర్ కాదు, ఎందుకంటే చాలా మంచి క్యారెక్టర్, అది చిన్న గెస్ట్ రోల్ అయినా మంచి సెంటిమెంట్ ఉన్న క్యారెక్టర్, ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఈవిడే చేయాలని అనుకున్నారు. బట్ కుదరలేదు, చేయలేదు. బట్ అప్పటి నుంచి మంచి హై నుంచి వచ్చారు సెకండ్ ఇన్నింగ్స్, నేను దానికి బాధపడలేదు, కానీ ఆ క్యారెక్టర్ డైరెక్షన్ లో చేయలేదనే బాధ ఉంది. అసలు నేనంటే మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి, ఇంత సూటిగా ఎందుకు అడుగుతున్నానో అడగండి, పువ్వులతో తప్ప మాటలతో సమాధానం చెప్పరా. ఏమండి, నాతో నోరు విప్పి మాట్లాడడం మీకు ఇష్టం లేదా?
అది మిస్ అయ్యాను. ప్లస్ మోహన్ బాబు గారు ఒకసారి ఏదో షూటింగ్ లో కలిసినప్పుడు అంతేలే మాతో అంత యాక్ట్ చేయరు మీరు, మేము ఎప్పుడు డౌన్ లో ఉన్నామని, ఎందుకంటే అలా అనుకున్నారాయన. బట్ అలాంటి ఉద్దేశం ఎవరు ఎప్పుడు లేదు నాకు, అలాంటిది లేదు. కానీ తెలియనితనం కొంతవరకు, కొన్ని తెలియనితనం, కొన్ని సిచ్యుయేషన్స్ అన్ని. రాజేంద్రరావు గారు ఎప్పుడైనా ఎదురుపడ్డారా ఈ విషయంలో? నేను టెలిఫిలిం చేశాను. ఏది సినిమా తర్వాత? అల్లుడు గారి తర్వాత. అల్లుడు గారి తర్వాత ఆఫ్టర్ సో లాంగ్ టైం నేను ఆ వర్క్ టెలిఫిలిం, కన్నడ టెలిఫిలిం చేశాను. ప్లస్ విధి సీరియల్ చూసినప్పుడు ఆయన ఫోన్, అప్పుడే టెలిఫిలిం అడిగినప్పుడు చెప్పారు, బా ఎక్సలెంట్ అమ్మా చాలా బాగా చేస్తున్నావు అన్నారు. అంత పెద్ద డైరెక్టర్ అండి ఆయన, ఎంత డౌన్ టు అర్త్ ఉంటారంటే అప్రిషియేట్ చేస్తారనమాట, బాగుంది బాగాలేదు అని చెప్తారనమాట. తర్వాత టెలిఫిలిం చేస్తున్నప్పుడే మంజునాథలో చిరంజీవి గారితో గంగాగా యాక్ట్ చేశాను. ఒక సాంగ్ బీట్ ఉంటుంది, జస్ట్ సాంగ్ బీట్, అసలు అదన్నా చేసిన తృప్తి నాకు ఉంది చిరంజీవి గారితో. అదొక హ్యాపీనెస్ ఉందండి. ఫీలింగ్ ఏంటి, నాకు షూటింగ్ వెళ్తే నేను గిచ్చుకోవాలి. అడిగాను చిరంజీవి గారితో, సార్ నాకు ఇదేదో డ్రీమ్ లా ఉంది, ఇది నిజమేనా అన్నాను. ఆయన జస్ట్ నవ్వారు. ఆయన చాలా డౌన్ టు అర్త్ ఉంటారండి చిరంజీవి గారు కూడా. ఎక్కడ కనిపించినా అమ్మా ఏమన్నా బాగున్నావా ఆప్యాయతగా మాట్లాడతారు. ఆయననే కాదు నాకు ఇండస్ట్రీలో అప్పుడున్న వాళ్ళు, ఇప్పటికీ నేను కనిపించినా కూడా అదే రెస్పెక్ట్, అదే ఒక ఆప్యాయత. వాళ్ళ ఇంట్లో మనుషులాగా మాట్లాడతారు. ఆ మాట చెప్పాను ఆయనతో, చిరంజీవి గారితో. చాలా థ్రిల్లింగ్ ఉందండి, అప్పుడంతా నేను మిస్ అయ్యాను. ఇప్పుడు మీతో అదే సాంగ్ చేస్తున్నాను, సాంగ్ బిట్ ఎక్సైట్మెంట్. అసలు బృందా మాస్టర్ ముందే నేర్చేసుకొని నీట్గా అని పక్కన వన్ మోర్ లైక్ ఉండకూడదని ఫస్ట్ టైక్ ఓకే చేశాను. ఇమ్మీడియట్గా రాఘవేంద్ర గారు కూడా దగ్గరికి వచ్చేసి, అప్పుడు నాకు మ్యారేజ్ అయ్యే పాప కూడా ఉంది, ఉంటే అన్నారు అసలు ఎవరు నమ్మరు నీకు, ఇంత ఇంత గ్రేస్ఫుల్గా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు మంచి మంచి సినిమాలు మిస్ అయ్యావు అసలు, చాలా నువ్వు ఇండస్ట్రీలో కరెక్ట్గా నువ్వు రూట్లో వెళ్ళలేదు, కొన్ని మూవీస్ మిస్ అయ్యావు నువ్వు అని అన్నారు, ఒక మాట అన్నారు. అంటే అది కాంప్లిమెంట్గా తీసుకుంటాను నేను అంతే. అది అసలు ఉషా కిరణ్ మూవీస్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది మీకు? ఏలే అదొక ఫ్యామిలీ, ఆల్మోస్ట్ హోమ్ ఏమంటారు, మాతృ సంస్థ. ఎస్ ఇట్స్ మై హోమ్ అండి, వాళ్ళ ఫ్యామిలీ నేను అంతే. ఎలా వాళ్ళతో ఎలా కుదిరింది అటాచ్మెంట్, అంటే ఎలా? అది ఎలా అంటే అది అనుకోకుండా జరిగింది. అన్ని సిచ్యుయేషన్స్ చూడండి, అసలు మౌన పోరాటం సినిమా, ఆ సినిమాకి అయితే ఎంతమంది మేకప్ టెస్ట్ చేశారంటే తెలుసా? బట్ అందులో నేనే బాగున్నాను, పర్ఫార్మెన్స్ సైడ్ ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి షార్ట్ అని కూడా అన్నారు. ఆ అమ్మాయి ఇంత పొట్టిగా ఉంది సార్ అని అంటే కూడా, అక్కడ నాకు హైదరాబాద్కి పంపించేవాళ్ళు, చెన్నైలో మేకప్ టెస్ట్ చేసేవాళ్ళు ఇక్కడ పంపించేవాళ్ళు, మళ్ళీ ఇక్కడ యాక్ట్ చేయమనేవాళ్ళు అక్కడ పంపించేవాళ్ళు వీడియో షూట్ చేసి. నాకు 3-4 times ఫోర్త్ టైం అడిగాను అప్పుడు, ఎందుకంటే నాకు ఉషా కిరణ్ మూవీస్ అంటే ఏంటి, రామోజీరావు గారు ఏమీ తెలియదు, ఇండస్ట్రీకి ఏమీ తెలియదు నాకు. ఇండస్ట్రీలో కొంతమంది వరకు తెలుసుకుంటూ వచ్చాను కానీ పెద్దగా తెలియదు అంతగా. ఏంటి ఎన్నిసార్లు మేకప్ టెస్ట్ చేస్తారు, ఏంటి అసలు అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అలా మాట్లాడేసేదా నేను, ఓపెన్గా మాట్లాడేదాన్ని. అది వాళ్ళు నచ్చేది ఆ ఇన్నోసెన్స్. ఆ అమ్మాయితో పాపం తెలియదు, అట్లూరు రామారావు గారు ఉండేవాళ్ళు, ఆయన అనేవాళ్ళు ఓకే మా కూల్ కూల్, నువ్వు ఎంత నీలో పర్ఫార్మెన్స్ వస్తున్నా మేము తీసుకొస్తున్నామో, ఇది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టరు, అందుకని ఇన్నిసార్లు మేకప్ టెస్ట్ చేస్తున్నాము, ఇన్నిసార్లు చూసుకుంటున్నాము గెటప్ సూట్ అవుతుందా లేదా అని అని చేశారు. అప్పుడు అందరిలో చూసినప్పుడు ఆయన ఈ అమ్మాయి బాగుంటుందని ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఓటేశారు నాకు. అలా ఎంటర్ అయ్యాను. అలా ఎంటర్ అవడంతో అక్కడ మూవీస్, దాని తర్వాత ఇంకా సీరియల్, సీరియల్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు. నేను అప్పుడేం సీరియల్ ఏం చేయలేదు, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ అనమాట సీరియల్, మనకు తెలియదు ఈ మీడియా గురించి, అందుకని నేనేం పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే అప్పుడు అట్లూరు రామారావు గారు చెప్పి మీరు చేయమని చెప్పి, నేను అప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోయాను కూడా, నేను చెన్నైలో కూడా లేను, వాళ్ళని అడ్రస్ వెతుక్కొని వచ్చి ఈ క్యారెక్టర్ బాగుంటుంది చేయమని అన్వేషిత సీరియల్ చేయించారు నాతో. అలాగ మళ్ళీ టీవీలో కూడా మళ్ళీ అలా స్టార్ట్ అయ్యాను. ఐఎమ్ హ్యాపీ అండి. అందుకే ఒకసారి ఈటీవీ 20 అవార్డ్స్ ఇది మూమెంట్ ఇచ్చారు, అప్పుడు ఇచ్చినప్పుడు కూడా చెప్పాను అన్నమాట, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ రామోజీ గ్రూప్లో ఉన్నందుకు హ్యాపీగా ఉన్నాను అని చెప్పాను అన్నమాట. ఇక్కడ ప్రోడక్ట్ అని చెప్పడానికి హ్యాపీగా ఉన్నాను అని చెప్పాను అన్నమాట. ఇప్పుడు తెలుస్తుందండి హైట్ సంబంధం లేదండి, ఊరికి కొంతమంది అంటే అంటుంటారు అంతే, హైట్ ఏముంది. ఇప్పుడు ఆ హీరో వచ్చి 6 above 6 అనుకుంటా, వినోద్ కుమార్, నేను 5'2" మ్యాచ్ అయింది కదా, సినిమా హిట్ అయింది కదా, అందరు కొంతమంది రానేసుకుంటారు. అప్పుడు నాకు అదొక ఫీలింగ్ కూడా ఎక్కువ చెప్పేవాళ్ళు, ఇంకొంచెం హైట్ ఉంటే ఇంకా బాగుండేది అనేవాళ్ళు. ఏముందంటే పర్ఫామ్ చేయడానికి హైట్ సంబంధం లేదు. ఒకసారి ఎయిర్పోర్ట్ లో చూసుకున్నాను, చూస్తే నేను అమ్మాయి కన్నా కొంచెం హైటే ఉన్నాను. అలా కంపేర్ చేయకూడదండి, సీరియస్లీ సీత గారి కన్నా హైటే. సీత
అలా కంపేర్ చేయకూడదండి హైట్ అంతా, జస్ట్ ఊరికే సరదాగా అన్నాను. పర్ఫార్మెన్స్ పడుతుంది నిత్యామేనన్ ఇప్పుడు? ఎస్, నాకు చాలా ఇష్టం అండి నిత్యామేనన్. అలా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఎస్ గుడ్ అనిపిస్తుంది, నాకు ఇష్టమే. ఇంకా ఇప్పుడున్న స్టార్స్లలో ఎవరు నచ్చే హీరో హీరోయిన్స్ ఎవరు ఇప్పుడు ప్రజెంటెండి? నచ్చే హీరో అంటే ఒకటి చెప్పనా, నాకు ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కరు ఇష్టం అయిపోతారు. ఒక మూవీ చూస్తే నేను వాళ్ళ ఫ్యాన్ అయిపోతుంటాను, కాబట్టి ఎలా చెప్పను. నిజంగా ఇది హిపోక్రసీ, ఇది అంతా ఏదో ప్లాన్గా చెప్పింది కాదండి. సీరియస్లీ ఒక సినిమా నేను బాగా చేయొచ్చండి, ఇంకొక సినిమా ఒక సీన్లో నేను బాగా చేయలేకపోవచ్చు. నాకు ఎక్కడో ఒక కనెక్ట్ అవుతుంది. అలా నేను కనెక్ట్ అయింది ఎలా చూస్తే, పవన్ కళ్యాణ్ గారిది అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ చూసి నేను నిజంగా నచ్చింది నాకు. దీనికేమంటారు ఆ సీన్ నాకు నచ్చింది పర్టికులర్గా. అలా అన్నప్పుడు ఇంకొక హీరోస్ మూవీ చూసినప్పుడు ఈయన డ్యాన్స్ చాలా బాగా చేస్తారు జూనియర్ ఎన్టీఆర్, అది నచ్చుతుంది. అలా ఒక్కొక్కరు ఒక క్వాలిటీ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే, నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఆయన ఇంకా హీరో అవ్వలేదు, అప్పుడు ఒకసారి కలిశాను. ఆయన గుర్తుందో లేదో నాకైతే గుర్తుంది, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాము న్యూ ఇయర్ అనమాట. స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాను. ఆయన టెంపుల్కి వెళ్ళారు, ఆ మిస్సెస్ ఆయన ఇద్దరు టెంపుల్కి వెళ్ళారు. సరే ఇచ్చేసి వెళ్ళిపోదామా ఏంటి అన్నప్పుడు కళ్యాణ్ ఎంటర్ అయ్యారు. వచ్చేసి రండి కూర్చోండి, చాలా హంబల్గా మాట్లాడారండి, కూర్చోండి అది ఇది కాఫీ ఏదో చెప్పారు తాగాను, ఏ మూవీస్ ఏదో అలా మాట్లాడుతూ ఉన్నాము. సరే టైం అవుతుంది ఇంకా బాగోదే మనసే, ఏం కూర్చుంటాం వెళ్ళిపోదాము. ఎవరింటికి వెళ్ళాను జనరల్లీ, ఆ రోజే వెళ్ళాను. వెళ్ళిపోదాం అంటే లేదు వచ్చేస్తారు అన్నయ్య గారు కూర్చోండి అని చాలా ఇంత ఒక రెస్పెక్ట్ అది చూసి నాకు బాగా గుర్తుండిపోయింది అది. అప్పుడు ఇంకా ఆయన హీరో కూడా అవ్వలేదు. సో అది అయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు వచ్చారు, వచ్చి ఆయన స్వీట్ ఇచ్చేసి ఇది విషెస్ చెప్పేసి వచ్చాను. అలా 1 or 2 members ఇంటికి వెళ్ళాను అంతే. రామచంద్ర గారి ఇంటికి ఒకసారి వెళ్ళాను. అలాగా ఎక్కువ ఎక్కడ పెద్దగా వెళ్ళాను నేను, ఈ ఫంక్షన్స్ కూడా మీరు తక్కువ చూస్తారు నన్ను జనరల్లీ. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా కూడా బాగా ఇష్టం. ఎలా తెలుసు, నేను క్యాష్ ప్రోగ్రామ్ లో చెప్పాను. అందులో మహేష్ బాబు కూడా ఇష్టమే, ఆయన పర్ఫార్మెన్స్ కూడా అందులో చాలా బాగుంటుంది. ఆ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, ఒకే షాట్ ఉంటుంది, ఆ డైలాగ్స్ అయితే నేను దానికోసం రిపీట్ చేసి చూసాను. చాలా బాగుంటుందండి. అంతే కదా, మనుషుల మాట నమ్మద్దు, నీకంటే తోపు ఎవరు లేదు ఇక్కడ. ఎస్ సీరియస్లీ అండి, మనం ఏదో అనుకుంటే మనం సాధించాలి, అంతవరకే ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్ళాలి. కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మాత్రం ఉండకూడదు. నాకు ఫస్ట్ ఉండేది అలాంటివంతా, వాళ్ళు ఏదో అంటారేమో వీళ్ళేమనుకుంటారేమో అలా ఉండేది. అలా ఏం లేదు. ఎస్, అదొకటి ఇష్టం. గాడ్ ఒక సీన్ ఉంటుంది, అది కూడా ఇష్టం నాకు. చెప్తారు కదా ఫస్ట్ వెళ్ళి గాడ్కి ఇన్ని కోరికలు అడుగుతారు కదా, నేను ఎప్పుడు అనుకునే దాన్ని. టెంపుల్కి వెళ్ళినా చిన్నప్పుడు ప్రసాదం కోసం వెళ్ళేదాన్ని, ఇప్పుడు వెళ్తే ఒక పీస్ఫుల్గా ఉండాలంటే వెళ్తాను. కానీ ఏ కోరికలు నేను కోరను, ఏది కోరను, ఎందుకంటే మనకు అన్ని ఇచ్చాడని అనుకుంటాను. ఓకే, నువ్వు మీరు సాధించుకోవాలి, మనం సాధించుకోవాలి లైఫ్లో. కాబట్టి దేవుడిని ఓకే నాకు సపోర్ట్గా ఉండని అడగటం వరకు ఓకే, అంతవరకు అడుగుతాను. కానీ ఇన్ని లిస్టులు వేసుకోను. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవరైనా అది గాడ్ని నువ్వు బాగున్నావా, నువ్వేం చేస్తావు, నువ్వు హ్యాపీగా ఉండు, ఎవరైనా అడుగుతారా అండి? నేనైతే అడుగుతారండి. అందుకే నాకు ఆ సినిమా నచ్చింది, ఆ డైలాగ్ బాగా నచ్చింది. ఏమని అంటాను, ఓకే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీగా ఉండు, నాకు సపోర్ట్గా ఉండు, నేను ఏదో పని చేస్తున్నాను అందులో నువ్వు సపోర్ట్ ఇవ్వు నాకు. అంతవరకు ఆ సపోర్ట్ కావాలి కదండి, గాడ్స్ గ్రేస్ లేకుండా మనం లేము. సో వీ నీడ్ దట్ సపోర్ట్. ఓకే, అది మాత్రం అడుగుతాను అంతవరకే. ఎక్కువ కోరికలు కోరను, ఎక్కువ ఉంటారు కదా ఓ పూజలు చేయను. ఆ పండగ వస్తే కొంతమంది ఉంటారు ఓ కష్టపడిపోతూ పూజలు చేస్తూ టయర్డ్ అయిపోతూ ఉపవాసాలు చేసి అంత చేయను. ఆ మనస్తృప్తిగా అనిపిస్తే ఒక కొంచెం ఫ్లవర్స్ పెట్టి ఒక మంత్రం చెప్పి ఒక దీపం పెట్టానంటే ఫినిష్. అదే నా తృప్తి కోసం, అది కూడా అది లేకపోయినా. ఇప్పుడు ఈరోజు నిన్న పండగ ఉంది, ఇక్కడ ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను, ఏం చేస్తాను, జస్ట్ ప్రే చేస్తాను గాడ్ అంతే. కోరికలు మాత్రం కోరను. మీరు షూట్లో లేరుగా, షూట్లో ఉన్నారు? షూట్లో ఉన్నాను, షూట్లో ఉన్నా అంతే. గాడ్ సపోర్టివ్ అంతే, హ్యాపీగా ఉండాలి అంతే. ఆ ఒక కోరిక కోరుదానండి, ఫ్యామిలీలో హ్యాపీగా ఉండాలి, అదొకటే. అది కోరిక అనుకుంటే ఓకే, ఎస్ అంతవరకే. అండ్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ ఎందుకు చేయట్లేదు మీరు? సినిమాలు ఆఫర్స్ లేకనా, లేదా టీవీలో బిజీ ఉండడం వలన, ఏంటి రీజన్? కరెక్ట్గా చెప్పాలంటే నేను ఫోకస్లో లేనేమో అనుకోవాలి, అంటే నేను బయట ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ ఎవరికి, అజ్ఞాతంలో ఉండిపోయాను 5-6 years అలాగా. ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడే స్టార్ట్ చేశాను, సీరియల్కి వచ్చాను,
అది ఈటీవీ ద్వారానే మళ్ళీ సీరియల్ చేస్తున్నారు. ట్రెండ్ కదా ఇప్పుడు, అంటే పాత వాళ్ళని మళ్ళీ తీసుకురావడం ఇప్పుడు నదియా వ్యతిరేకంగా అలా ఇప్పుడు ఒక ట్రెండ్ కదా, పాత వాళ్ళని మళ్ళీ చేసి ఒక అత్త అత్త క్యారెక్టర్స్ లేకపోతే చెల్లి క్యారెక్టర్ ఇప్పుడు ట్రెండ్ కదా. చెల్లి క్యారెక్టర్ అనుకోండి, సరే ఇంకా చెల్లి క్యారెక్టర్ రావు, అక్క క్యారెక్టర్, అక్క వదిన ఏదైనా కానివ్వండి, మదర్ అయినా అమ్మమ్మైనా ఏదైనా క్యారెక్టర్ మీద డిపెండ్. మంచి క్యారెక్టర్ చాలా మంది అంటే ఎందుకు మీరు దృష్టిలో పడలేదా లేకపోతే మీరు ఓకే అవుట్ ఆఫ్ ద బాక్స్ అయ్యారా ఎట్లా ఏంటి? డెఫినెట్ గా ఇది వాళ్ళని అడగాలి, వాళ్ళ పాపం మోస్ట్లీ వాళ్ళు కూడా తప్పు కాదు, వాళ్ళకి సడన్ గా ఐడియా వచ్చిండదేమో. ఎవరికైనా ఐడియా వస్తే ఐ విల్ డూ, నాకు ఇష్టమే మూవీస్ చేయడం, నాకేం చేయకూడదు అని ఎప్పుడు అనుకోలేదు. ఈ మధ్య లాస్ట్ చేసిన తెలుగు సినిమా ఏంటి మీరు? చాలా సంవత్సరాలు అయిపోయిందండి నేను చేయనిలేదండి. ఏం చేశాను అసలు అది కూడా గుర్తులేదు నాకు. ఒక ఊరిలో అనుకుంటా, ఎస్ ఒక ఊరిలో తరుణ్ మదర్ గా చేశాను, ఎస్ అదే లాస్ట్ అనుకుంటా. మళ్ళీ చేశాను కానీ కన్నడ మూవీ చేశాను ఈ మధ్య, ఒక కన్నడ మూవీ చేశాను. ఏ డైరెక్టర్? అంటే ఇప్పుడున్న డైరెక్టర్ సినిమాలు చూస్తుంటారా మీరు రెగ్యులర్ గా? చూస్తానండి, మరి అన్ని చూస్తాను కానీ ఎక్కువ నాకు ఏంటంటే ఈ ఫైట్ అవన్నీ పెద్దగా ఇష్టం ఉండదు. స్టోరీ ఓరియంటెడ్ లేకుంటే ఏదైనా కొత్త థీమ్ ఉండాలి, అలాంటిది ఉంటే చూస్తాను నేను. అలాంటి మూవీస్ చూస్తాను, చూస్తాను మీన్స్ అన్ని చూస్తాను, ఏ సినిమా వదలను, కానీ అలాంటివి ఎక్కువ ఇష్టపడతాను అంటున్నా. అది ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్లలో ఎవరితో చేస్తే బాగుంటుంది రీఎంట్రీకి అని అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా టాలెంటెడ్గా ఉన్నారండి, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు, చాలామంది ఉన్నారు. నేను అప్పట్లో ఫీల్ అయ్యేది బాపు గారు, బాపు గారు మూవీస్ ఒక్క సినిమానా చేస్తుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫ్రేమింగ్ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక హీరోయిన్ని ఆ కళ్ళు ఆ లిప్స్ ఆ మొత్తం అలా ఫోకస్ చేసి చూపిస్తారు కదా, ఆ ఫ్రేమింగ్ సూపర్. ఆ ఫ్రేమింగ్ కోసం ఒక సినిమా ఒక్క సాంగ్ అనేది చేస్తుంటే బాగుండు, మిస్ అవుతాను. ఎగ్జాంపుల్ పెళ్లి పుస్తకంలో సాంగ్ ఉంది కదా, అది చూసినప్పుడంతా అసలు ఇలాంటిది ఇది చేస్తుంటే బాగుండు అలా ఫీల్ అవుతాను. ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఎవరిది చేద్దామని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? త్రివిక్రమ్ గారు లేకపోతే చాలా మంది ఉన్నారండి, ఒకరిని ఇద్దరు ఎలా చెప్తాను నేను. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నారు కమర్షియల్ మూవీస్లో, అసలు ఇప్పుడు ఆ మూవీ ఉంది బిజినెస్ మ్యాన్, నాకు చాలా ఇష్టం. టెంపర్ మూవీ కూడా ఇష్టం, ఎందుకంటే ఆ ఎండింగ్ క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయము అలాంటి ఇది ఇచ్చారు. రాజమౌళి గారు అసలు ట్రెండ్ సెట్ అయిపోయింది కదండి ఆ మూవీ, ఇండియా ఇదినే మూవీస్తో ఒక రేంజ్ తీసుకెళ్ళారు మూవీ అది. సో అలా ఉన్నారు, వి వినాయక్ ఉన్నారు, చాలా మంది ఉన్నారండి, ఒకరని కాదు. త్రివిక్రమ్ ఉన్నారు, యాజ్ ఎ రైటర్గా ఆయన డైరెక్ట్ చాలా పంచెస్ బాగుంటాయి. సో ఒకరు ఇద్దరు ఎప్పుడు చెప్పలేనండి. ఏమంటారు ఆర్టిస్టులు కానీ మన ఇండస్ట్రీలో వీళ్ళు ఇది వాళ్ళు తక్కువ అని మాత్రం ఎప్పుడు చెప్పలేము. వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు కనిపిస్తారు అంతేకాని, అలా చాలామంది ఉంటారండి టాలెంటెడ్గా. సో అందరూ కొత్త వాళ్ళతో కూడా చేయడానికి ఇంట్రెస్ట్, పెద్ద ఇప్పుడు స్టార్ ఉన్నారని కాదు కానీ కొత్త నటులు కూడా ఎంతో టాలెంట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ దగ్గర కూడా వర్క్ చేయడం ఇష్టమే. బట్ మెయిన్ క్యారెక్టర్ బాగుండాలి, క్యారెక్టర్లో ఏదో కొంచెం మ్యాజిక్ ఉండాలి, సంథింగ్ ఏదైనా ఒక్క సీన్ చేసినా కూడా మ్యాజిక్ ఉండాలి అందులో ఉంటే బాగుంటుంది. నేను అలా చూస్తే ప్రకాష్ రాజ్ గారు చూస్తే బాగా జెలస్ గా ఫీల్ అవుతాను, నాకు జెలస్ లేదు బట్ ఆయన చూస్తే మాత్రం జెలస్ గా ఫీల్ అవుతాను. అన్ని రకాల క్యారెక్టర్స్ చేసేసారు, బట్ లేడీస్ కి అలాంటి క్యారెక్టర్స్ లేదండి, మెయిల్ డామినేషన్ అని అనుకుంటూ ఉంటాను. బట్ మూవీస్ అలా వస్తున్నాయి, అలా ఒక్క మంచి క్యారెక్టర్ ఒక్క సీన్ ఉన్నా కూడా అలాంటి మంచి క్యారెక్టర్ చేయాలని మాత్రం ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు మంచి కోస్టార్స్ ఎవరు మీకు పాత నుంచి ఇప్పటి వరకు ఎవరు కోస్టార్స్ మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఫ్రాంక్లీ చెప్పమంటారా, నేను ఎవరితో అంత అటాచ్డ్గా ఉండను, డిటాచ్డ్గా ఉండను. ఓకే హాయ్ హాయ్ మాట్లాడతాం అంతవరకు, అందరూ క్లోజ్గా ఉంటారండి. ఇది మీరు నిజంగా ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఇదేదో ఇది అనుకోకండి మీరు. ఇప్పుడు నేను షూటింగ్ వెళ్ళానంటే అందరితో బాగా మాట్లాడతాను, ప్రతి ఒక్కరితో. కాఫీయే కదా, కాఫీ అంటే చాలా ఇష్టం చాలా. ఓకే సరే ఒకటి చెప్పండి, మామూలుగా హీరోయిన్స్ ఒక లెంత్ ఒక సంస్థకు ఒక డైరెక్టర్కు ఒక ప్రొడ్యూసర్కు రెగ్యులర్గా సినిమాలు చేస్తుంటే ఏదో అంటగడతారు, రెగ్యులర్గా చేస్తున్నారు అంటే ఏదో సంథింగ్ వాళ్ళ మధ్య ఉంది అనేది రెగ్యులర్గా మామూలు జనాలకి అది ఉంటుంది. అలాంటి మానిపులేషన్ మీరు ఏమైనా ఎక్కడైనా ఫేస్ చేశారా? నేనే లేదండి, నేనే లేదు. అది ఇండస్ట్రీ అని కాదండి, బయట కూడా అందండి. ఒక మనిషితో క్లోజ్గా మాట్లాడామంటే ఇంకా డెఫినెట్గా అంటగడతారు, అది 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 అందరూ కాదండి. ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఎవరు అలా ఆలోచించరు, ఎందుకంటే ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ అనేది ఈక్వల్ అయిపోయింది. అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఈక్వల్గా వర్క్ చేస్తున్నారు, అందరూ ఈక్వల్గా ట్రావెల్ అవుతున్నారు. ఎక్కడ ఆ ఫీలింగ్స్ అంతా నాకు తెలిసి ఇప్పట్లో లేదు. ఎవరో కొంతమంది ఉంటారు వాళ్ళ దృష్టి కూడా అలా ఉంటుంది అనుకోండి, వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. బట్ నాకు అలాంటిది ఏమీ రాలేదు.
మీరు మ్యానిపులేట్ అయిన సందర్భం ఎక్కడా జరగలేదా? ఎప్పుడు ఎక్కడ? నన్ను ఎవరు డైరెక్ట్ ఆడలేదు కానీ వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఒక హీరోతో 5-4 మూవీస్ చేశాను అనుకోండి, అది హిట్ అయింది అనుకోండి, డెఫినెట్ గా హిట్ పేరు అనుకోను కానీ వీళ్ళది క్లోజ్నెస్ ఉంటుంది అనుకుంటారు. అలా చూస్తే వినోద్ కుమార్ నేను హాయ్ బాయ్ తప్ప పెద్దగా మాట్లాడుకోము, చాలా సీరియస్ గా ఉంటారు. అదే సురేష్ గారితో యాక్ట్ చేస్తే 1 hour ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఆయన కామెంట్ చేస్తూ కామెడీ చేస్తుంటారు. అప్పుడు నాకు కోపం వస్తుంటుంది కదా, ఫైట్ చేస్తూ ఉంటాం. బట్ సీన్ వచ్చేటప్పటికి ఇంటిమసీ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతాం. మా అందరూ అనుకుంటారు ఆ క్యారెక్టర్ చూసి వాళ్ళు ఇలా క్లోజ్గా ఉంటారు అనుకుంటారు. నెవర్ అండి, నెవర్. అది ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి అందరికి తెలుసు అండి, పర్ఫార్మెన్స్ అనేది ఏంటి, ఎవరితో ట్రావెల్ అవుతున్నా కూడా ఏంటి అనేది అందరికి తెలుస్తుంది ఇప్పుడు. అందుకని కొంతమంది ఉంటారు వాళ్ళది, వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు, నాకు అలాంటి గాసిప్ రాలేదు అంటారు. వినోద్ కుమార్ గారు ఇన్ని మూవీస్ చేశారు, సురేష్ గారితో ఇన్ని మూవీస్ చేశారు, అలా జనరల్గా వస్తుంటుంది. నేను చెప్తాను వాళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటుంది, మనం ఇలా ఉంటాము. షూటింగ్ అంటే అది షూటింగ్, అంతవరకే షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు నిజంగా కాంటాక్టే ఉండదు అంతవరకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొంచెం నాకు వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నన్ను అసలు అందరూ ఒక నార్మల్గా ఒక మన ఇంట్లో అమ్మాయి వచ్చింది అన్నట్టుగా చూస్తారే, కానీ నన్ను ఎవరు హీరోయిన్గా చూసేవాళ్ళు కాదు, మన ఇంట్లో కిడ్ వచ్చింది అన్నట్టుగా చూసేవాళ్ళు. ఎందుకంటే అలాగే ఉండేదాన్ని నేను, ఎక్కడ నేను హీరోయిన్ లాగా, హీరోయిన్ లాంటి హీరోయిన్ అలా ఉంటారని కాదు, ఒక మెచ్యూర్డ్గా చూసేవాళ్ళు కాదు నన్ను, ఒక కిడ్ లాగా చైల్డ్ లాగా వచ్చి చాక్లెట్ ఇచ్చేది అలా ఉండేది అందరూ, అలాగే చూసేవాళ్ళు. అంటే ఓకే, నేను ట్రావెల్ చేసిన వాళ్ళతో కాదు, ఆల్రెడీ చేసిన వాళ్ళతో కాదు, ఏదైనా అలా జరిగి మ్యానిపులేట్ అయ్యి మీరు వదులుకున్న సందర్భం, బాధాకరమైన సంఘటన మీరు చాలా రోజుల నుంచి అంటే సీరియల్ పరంగా అప్పుడు సినిమా పరంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనే చెప్పాలి కానీ, అంటే మీరు మళ్ళీ రీఎంట్రీ చేయడానికి మీకంటూ మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉందని ఇండస్ట్రీకి ఇండికేషన్స్ పంపించాలి కదా. సపోజ్ మీకు నచ్చిన డైరెక్టర్కి ఫోన్ చేయడం, ఫోన్ చేసి మీ సినిమాలు అంటే నాకు ఇష్టం, మీ సినిమాలు చేయాలని ఉందండి, అలా మీరు ఇండికేషన్స్ పంపిస్తేనే కదా మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది అని తెలియజెప్పాను. నేను నా ఫస్ట్ సినిమా టైంలోకి నేను ఎవరిని నాకు ఆఫర్స్ కావాలని అడగలేదు. ఓకే, ఇప్పుడు వెళ్ళి నేను ఆఫర్స్ ఎవరిని అడగలేనండి, అలాగా వెళ్ళి నాకు అవకాశం ఇవ్వండి అంటే అవకాశం అది అలాగే కదా, మీనింగ్ అదే, అవకాశం అక్కడ అది కాదు, ఒక ఇంట్రెస్ట్ అడిగి ఒక స్త్రీకరణ్ గారి దాంట్లో చేయాలి, లేదంటే ఒక పూరి గారి దాంట్లో చేయాలి, ఒక కృష్ణవంశ గారి దాంట్లో చేయాలి, ఇలా ఉంటాయి కొంతమంది ఆర్టిస్టులు అది దాంట్లో చేయలేకపోయాయి ఒక్కసారి, అది అది ఏదో అడుక్కోవడం అని కాదు కదా అర్థం అక్కడ. అంటే వాళ్ళకి ఓకే నేను కనిపించానండి, ఇప్పుడు మీడియా ఇది చూస్తే కావాల్సి ఉంటే పిలిస్తే నేను వెళ్తాను, కానీ నేనైతే అడగానండి, ఎందుకంటే ఏమన్నా ఎలా చేస్తుందో ఏంటో నా నేను చేసిన మూవీస్ అంతా తెలుసు ఉంటుంది ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో తెలుసు కాబట్టి నేను నా గురించి నేను చెప్పుకోవడం కంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను చూసి ఓకే ఈ క్యారెక్టర్ మీరు చేయండి ఇస్తే నేను చేస్తాను, కానీ నేను పర్టికులర్గా వెళ్ళి ఎవరిని అడగలేను, ఇస్తే చాలా హ్యాపీగా అంటే నాకు ఏదో ఇది అని కాదు, హెడ్ వెయిట్ అనో వెళ్ళి నేను అడగటం ఏంటి ఆ ఫీలింగ్ కాదు, ఐ కాంట్ గో అండ్ అడగలేను అసలు, అందుకనే నాకు వచ్చిన ఆఫర్స్ నేను చేసుకుంటూ వచ్చాను ఎప్పుడు ఇండస్ట్రీలో. సో డెఫినెట్గా గుర్తించి అడిగితే నేను చేయగలను నమ్మకం ఉంటే ఐ విల్ డూ ఇట్, అది నమ్మకం ఉంది ఇండస్ట్రీలో తెలుసు ఏ క్యారెక్టర్ అయినా చేయగలదు అనేసి నమ్మకం అందరికీ ఉంది. మోస్ట్లీ వాళ్ళకి నేను కనిపించి ఉన్నాను, మోస్ట్లీ వాళ్ళకి గుర్తొచ్చి ఉండదేమో. ఇప్పుడు ఇప్పుడు సీరియల్ చేస్తున్నాను, ఇంకా యూట్యూబ్లో సాంగ్స్ ఎంత ఉన్నాయో అది పర్టికులర్గా, ఇప్పుడు దుబాయ్లో ఒక సాంగ్ చేశాను, ఉగాది ప్రోగ్రామ్ చేశాను. సో అవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చి వీళ్ళు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ని అనుకుంటే అడిగితే నేను చేస్తాను, పర్టికులర్గా వెళ్ళి నేను ఫోన్ చేసి అడగలేను. అంటే మీ న్యూ లుక్ తెలియాలి కదా, అంటే ఓకే మంచి సేపు మీరు మేకప్ వేసుకొని శారీస్ కట్టుకొని నగలు దిగించుకొని అవే సీరియల్ చేయడం వల్ల ఓకే అదొక మీ న్యూ లుక్ ఎలా ఉంటుందో తెలియదు జనాలకు కానీ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, అవి కొన్ని ఫోటో సెషన్ కావచ్చు లేకపోతే ఇంకేదో రకరకాల అంటే ఎలా ఉన్నా ఇప్పుడు అన్నది జనాలకు రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్ అంటారు, అందంగా ఉండాలని నేను అనుకుంటున్నాను, అందంగానే ఉందని అందరూ అంటారు, నాకు తెలియదు వేరే వాళ్ళు చెప్తేనే తెలుసు నాకు, వాళ్ళు వీళ్ళు చెప్తారు ఇలాగే రిసీవ్ చేసుకుంటున్నారు అనేది నా ఉద్దేశం, ఇలాగే ఇంటర్నేషనల్ గా ఉంటేనే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మేకప్ కాదు అంటే మేకప్ ఉండాలి, అమ్మాయి అంటే మేకప్ ఉండాలి కానీ అవసరం లేదండి, క్యారెక్టర్ కి సంబంధించి ఇప్పుడు ఆ క్యారెక్టర్ మేకప్ ఉండాలంటే ఉండాలి, ఇంకా డీ గ్లామర్ చేయాలంటే ఇంకా డీ గ్లామర్ చేయాలి కాబట్టి మేకప్ అవసరం లేదు, బికాస్ ఆ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూడండి నేచురల్గా ఇలా ఉన్నాను ఇప్పుడు, సో చూసారు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా ఉన్నాను ఆలోచించుకోండి.
అంతే చెప్పేశాను కెమెరా కూడా ఇలా అడిగినట్టుగా అడిగేశానండి. ఓకేనా, మీ ఇంటర్వ్యూ ద్వారా అడిగేశాను, సో వస్తే ఐఎమ్ హ్యాపీ, చేస్తాను, రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. మీరు అప్పుడు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందని విన్నాను, మీకు యాక్సిడెంట్ తప్పించుకున్నారా సంథింగ్? ఏదో తప్పించుకున్నాను. ఎట్లా, ఏది, ఎలా జరిగింది? అది నేను ఒక తమిళ్ సీరియల్ చూస్తున్నాను, కుట్రాళం షూటింగ్. అక్కడ నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు మా కారు టాటా సఫారీ, నేను డ్రైవర్ వస్తున్నాము, లారీ గుద్దేసింది. లారీ గుద్దేసి మొత్తం పెట్రోల్ ట్యాంక్ అంతా మొత్తం కార్ ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది, కాలిపోయింది. నేను జస్ట్ అప్పటికే సెంటర్ లాక్ అవ్వలేదు ఎందుకో ఒక రీజన్తో, అప్పుడే సెంటర్ లాక్ ఓపెన్ చేశారు ఏదో సౌండ్ వస్తుంటే, దానివల్ల నేను బ్రతికాను. 2009 జూన్. నేను డ్రైవర్ ఉన్నాము, షూటింగ్ మన ముందు రోజు ఫినిష్ అయిపోయింది, మార్నింగ్ బయలుదేరి వస్తున్నాము, బెంగళూరుకి వెళ్తున్నాను. వెళ్తుంటే ఆ లారీ ఎలా గుద్దేసి అసలు అందరూ బతకుండా, యాక్సిడెంట్ చూసి బతకుండదు అనుకున్నారు అందరూ. జస్ట్ చిన్న ఇక్కడ మార్క్ ఉంది, ఆ మార్క్తో నేను సేవ్ అయ్యాను. అసలు కార్ అయితే మొత్తం స్మాష్, క్రాప్కి వెళ్ళింది అసలు, అది ఫైర్ అయిపోయింది మొత్తం. ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ ఆలోచన ధోరణిలో ఏమన్నా మార్పు వచ్చిందా? అసలు అది అయిన తర్వాత 5th డే అవెంట్ షూటింగ్, ఈవెన్ అది అయినప్పుడు కూడా నేను ఆర్టిస్ట్ని కదా, నా మైండ్ చూడండి ఎంత ధైర్యంగా ఉంటానని, నాకు ఇక్కడ ఫుల్ బ్లడ్ వచ్చేస్తుంది, ఎంతవరకు కట్ అయిందో తెలియదు వాళ్ళకి, ఇది హాస్పిటల్లో నాకు ఇక్కడ ఏం మార్క్ అవ్వకూడదు, మార్క్ అవ్వకూడదు, స్టిచెస్ వేయకండి, నేను ఆర్టిస్ట్ని అది మాట్లాడుతున్నాను. నాకు ఆ షాక్ నుంచి బయటకు వచ్చినా నాకు ఇదే ఉంది, అలా ఉన్నాను. 5th డే షూటింగ్ కూడా వెళ్ళిపోయాను. మళ్ళీ రావడం వాళ్ళ సీరియల్ చేస్తున్నాను అప్పుడు నేను కన్నడలో, వాళ్ళంతా ఫోన్ చేశారు, చేసి రాధిక గారు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళండి, షాక్లో ఉంటారు మీరు, ఎంత ధైర్యంగా ఎలా షూటింగ్ వచ్చేసారు అని కూడా అన్నారు, ఫోన్ చేశారు అందరూ. అలా జరిగింది, బట్ చాలా బ్రేవ్ కదా, థ్యాంక్ గాడ్ నా ఫేస్ ఏం కాలేదు అనుకున్నాను అప్పుడు కూడా, ఎందుకంటే ఆర్టిస్ట్కి ముందు ఫేస్ ఇంపార్టెంట్ కదా, అది చూసుకోవాలి కదా, సో గాడ్స్ గ్రేస్ అంతే. లేకుంటే 30 నిమిషాల ముందు నేను సెంటర్ లాక్ ఓపెన్ చేసేయడం ఏంటి, సెంటర్ లాక్ అయింటే క్లోజ్ అయిపోయింటే లాక్ ఓపెన్ అయ్యేది కాదు, ఆల్రెడీ కార్ బర్న్ అయిపోయింది, దిగేటప్పటికే ఫుల్ బర్న్ అవుతుంది, దిగడానికి డ్రైవర్ కూడా స్ట్రక్ అయిపోయింటే షాక్లో ఉంటే వేరే వాళ్ళు వచ్చి లాగారు, లాగేసి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంతేనండి, జస్ట్ ఒక ఎంత 2 మినిట్స్ అంతే, అలా లాగేసి దిగాము అంతే షాక్, అలా అయింది అది. బట్ ఇప్పటికీ బ్రేక్ వేస్తే కొంచెం ఆ ఫీల్ లోపల ఎక్కడ ఉంటుంది కదా, అలా జర్కిస్తాను, భయం వేస్తుంది, ఒకసారి నిద్రపోలేను కారులో, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు నిద్రపోతున్నాను కాబట్టి నిద్రపోతే నాకు ఆ జర్క్ వస్తుంటుంది, బ్రేక్ వేస్తే కొంచెం ఇది అవుతాను అంతే. అంటే నేను అనేది, నేను అన్న క్వశ్చన్ ఏంటంటే, చావు దాకా వెళ్ళి వచ్చిన తర్వాత మనిషి ఆలోచనలో ఒక రకమైన మార్పు వస్తుంది, జీవితం మీద ఒక రకమైన డిఫరెంట్ యాంగిల్ చూస్తాం మనం. నేను అది చావు పట్ల ప్రవర్తించే తీరు అన్ని మారిపోతాయి, ఎలా, ఏమన్నా అలాంటి మార్పులు? అలా చూస్తే నేను ఇండస్ట్రీలో ఫైర్ యాక్సిడెంట్ తప్పించుకున్నాను, ట్రైన్ యాక్సిడెంట్ తప్పించుకున్నాను, మూవీస్ అప్పుడు పుట్టింటి పట్టి చీర ఫైర్ యాక్సిడెంట్ ఏంటంటే ఫుల్ చుట్టూ ఇది వేసేసారు ఫైర్, ఆ మూవీలో మధ్యలో చాప మీద నేను ఉంటాను, అది అంటే అంటే వెలిగించేసాను చంపడానికి మా అత్తగారు ట్రై చేసినట్టు సీన్ అనమాట, ఫుల్ డోర్ లాక్ చేసేసారు, పైన కెమెరా టాప్ యాంగిల్లో ఉంది కెమెరా, నేను అరుస్తున్నాను, మొత్తం హెయిర్ అంతా కూడా కాలుతుంది లైట్గా, అరుస్తున్నాను అరుస్తున్నాను, ఎవరికి తెలియట్లేదు, యాక్టింగ్ అనుకుంటున్నారు, ఇంకొంతసేపు ఉంటే కాలిపోయేది స్కిన్ అంతా, ఆ హీట్ వచ్చి కెమెరామ్యాన్ తగిలింది అక్కడ పైన, అప్పుడు తెలిసింది వాళ్ళకి చాలా హీట్ అయిపోయింది, ఎక్కువైపోయిందని ఇమ్మీడియట్గా చారిపోయారు. సో అలాంటివన్నీ జరిగేది, నేను లైఫ్ని చాలా సీరియస్గా తీసుకునేదాన్ని కాదండి, అదొకటి. తర్వాత అమ్మ కడుపు చల్లగానే మూవీ షూటింగ్ తిరుపతిలో ట్రైన్కి ఎదురుగా ఇలా వెళ్తుండాలి, హీరో హీరో వచ్చి లాగాలి, ఆ హీరో లాగట్లేదు, నేనేమో షార్ట్ ఓకే చేశానని వెళ్తూనే ఉన్నాను, అసలు దూరం నుంచి మా మదరు మా స్టాఫ్ చూస్తున్నారు, అందరూ షాక్, అంతే అవుట్ అనుకున్నారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా లాగాడు, లాగకపోతే అంటే నేనైనా వచ్చేయచ్చు కదా బయటికి, 1 మోర్ అవుతే అవ నేను, నాకు షార్ట్ ఓకే అయిపోవాలి, షార్ట్ ఓకే అయిపోవాలి, రావట్లేదు కనుక వచ్చేస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా లాగాడు, లాగితే అసలు ట్రైన్ ఆపేసి పెద్ద గొడవ, అప్పుడు ఎందుకు ఇలా చేశారని మా మదర్ కూడా బాగా తిట్టేసి ఏడ్ చేశారు. ట్రైన్ ఆపేశారా? ట్రైన్ ముందు వెళ్తుంటే నన్ను లాగాలి. ట్రైన్ ఆపేశారా? ఎట్లా? తర్వాత వాళ్ళకి షాక్ అయిపోయింది, షూటింగ్ కెమెరా అని చూసేసి వాళ్ళు ఆపేసి ఇలా అంతా చేయకూడదు మీరు, ఇది రాంగ్ కదా, ఏమైనా అయిపోయింటే ఏంటి అనేసి కొంచెం ముందుకెళ్ళి ఆపి మేమంతా కారు ఎక్కేసి ఆ లొకేషన్ నుంచి మరే వేరే లొకేషన్ షిఫ్ట్ అయిపోయి అలా జరిగింది. సో నాకు అవంతా ప్రాబ్లం అనిపించలేదు, కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో, అప్పుడు అనిపించింది ఆ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే బాగుండు అనిపించింది. అవునండి. ఓకే ఓకే.
అప్పుడు అనిపించింది యాక్సిడెంట్స్ అయినప్పుడు నాకు ధైర్యం ఉంది, చాలా ధైర్యంగా ఉన్నాను, ఏం కాలేదు, ఓకే గాడ్ ఇస్ గ్రేట్ అని. బట్ తర్వాత ఒక ఇన్సిడెంట్లో అప్పుడు చనిపోయింటే బాగుండు కదా, ఇవన్నీ నేను చూసేదాన్ని కాదు కదా, ఈ పెయిన్ అంతా నాకు ఉండేది కాదు కదా అని అనిపించింది. ఓకే, మీ జీవితంలో ఇప్పటివరకు పెద్ద మచ్చ మొన్న జరిగిన బెంగళూరు ఇన్సిడెంట్. అవునండి. ఆ బెంగళూరు ఇన్సిడెంట్ యాక్చువల్గా ఏంటి, ఏం జరిగింది ఇప్పుడు అవసరం చెప్పండి, చెప్తేనే కదా అంటే అందుకేగా మన ఇంటర్వ్యూ. నేను ఎమోషనల్గా ఫీల్ అవ్వకూడదు అనుకుంటూ వచ్చాను ఇక్కడికి, చాలా స్ట్రాంగ్గా ఉండి మాట్లాడాలి. నేను మీకంటే ఎమోషనల్ చెప్పండి అంటే అది ఆ షాక్లో నేను ఇంకా నాకు ఆ షాక్ నుంచి ఇంకా నేను బయటకు వచ్చానంటే బయటకు వచ్చాను, కానీ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అంతా నా మైండ్ నుంచి బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే నాకు లైఫ్లో ఎవరికీ జరగకూడదు అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ జరిగినప్పుడు ఆ షాక్ నుంచి అప్పుడు ఏం జరిగింది డీటెయిల్గా నాకు కూడా నా మైండ్లో లేదు, అంత బ్లాంక్ అయిపోయాను. బట్ జరిగింది మాత్రం అవుట్రైట్ మొత్తం ఓవరాల్గా చెప్తాను. నాకు సీసీపీ ఆఫీస్ నుంచి ఏదో సంథింగ్ సస్పెక్ట్ చేశారు, ఎవరో ఏదో కావాలని చేశారో అది అందరికీ తెలుసు. ఈవెన్ అక్కడ తీసుకెళ్ళిన సీసీపీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకు తెలుసు ఇది కావాలని చేశారని, ఎవరికి కొంతమందికి తెలుసు, తెలిసినా కావాలని చేశారు. బట్ ఏదో ఒక ఇది కేసులో మీరు ప్రూఫ్ ఉంది అన్నట్టుగా తీసుకెళ్లారు, సీసీపీ ఆఫీస్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళాను, వెళ్ళాను, చెప్పాను, అంతా డీటెయిల్ చెప్పాను, ఏమైందో తెలీదు. అదే నాకు కూడా అది కూడా తెలియదు, ఆ సంతకం పెడితే ఎఫ్ఐఆర్ అయినట్టు అంట, అదంతా నాకు తెలియదు. ఏదో సంథింగ్ జరిగిందండి, అది కావాలని చేశారు. బట్ దాని గురించి పోరాడి బయటకు రావాలని 5 ఇయర్స్ అజ్ఞాతంలో ఉండిపోయాను. అసలు ఎవరిని కలిసేదాన్ని కాదు. ఆ 5 ఇయర్స్లో నేను ఫైట్ చేశాను. 2015 జూన్ 30th నాకు కేసు కొట్టేశారు, అక్యూటెడ్ అనేసి రాస్తారు, అది కొట్టేసి ఇది ఫాల్స్ కేస్, ఇదంతా రాంగ్ అనేసి జడ్జ్మెంట్ వచ్చింది. ఆ జడ్జ్మెంట్ మన రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకోసం నేను 5 ఇయర్స్ మీడియా కూడా రాలేదు, రావాలంటే వచ్చిండొచ్చు, బట్ మనం కేసు గెలిచి కోర్టు నుంచి మనకు న్యాయం దొరకాలి, ఆ దొరికిన తర్వాత మాట్లాడదామని ఇంతవరకు నేను ఓపెన్ అవ్వలేదు, చెప్పలేదు. ఓకే, అంటే మీరు ఏ తప్పు చేయలేదు అని? 100% ఏ తప్పు చేయలేదు, నా ఫ్యామిలీకి తెలుసు, నా ఫ్రెండ్స్కి గారు తెలుసు అండి. ఒకటి ఏంటంటే ఇది అప్పుడు వచ్చి చెప్పిన నంబర్ అండి, అందరూ అన్నారు మీరు మీడియాకి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు అని. మన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి, నా గురించి నమ్మేవాళ్ళు నమ్మనివ్వండి, నమ్మని వాళ్ళు నా మీద ఇది జలసు ఉన్న వాళ్ళు కోపం ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు నా నెగిటివ్గానే మాట్లాడతారు, నేను ఎంత చెప్పి ఎంత ప్రూవ్ చేసినా మాట్లాడతారండి. అది అందులో సెలబ్రిటీ అన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది, అందుకని నేను అది నాకు ఆ సెన్సిటివ్ మ్యాటర్ అండి, సెన్సిటివ్ మ్యాటర్ని మాట్లాడమే నాకు అసలు ఫస్ట్ కోపం బాధ ఏడుపు అన్ని షివర్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు నేను ఎలా మాట్లాడగలను, అలా అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పే స్ట్రెంగ్త్ నాకు లేదు అప్పుడు, కాబట్టి నన్ను అంత స్ట్రాంగ్గా లేనప్పుడు కాబట్టి నేను మాట్లాడలేకపోయాను. ఇప్పుడు కూడా నాకు ఆ సెన్సిటివ్ మ్యాటర్ తీసారంటే నాకు క్రై, అందుకే నాకు అది ఇష్టం ఉండదు మాట్లాడడం. బట్ నేను తప్పు చేయలేదు, ప్రూవ్ అయింది, జడ్జ్మెంట్ ఇచ్చారు, దీనికన్నా ఇంకేం కావాలి నాకు. అప్పుడైతే ఎమోషనల్గా ఉండేదాన్ని, నువ్వు ఐ వాంట్ టు అగేన్స్ట్ వెళ్ళాలి, ఎలా రాస్తారు నా గురించి అప్పుడు కొంచెం చాలా మస్ట్గా రాశారు, అది చెప్పలేనండి. మీడియా ఇప్పుడు మేము ఉన్నామంటే మీడియా వల్లే, సెలబ్రిటీస్ ఈరోజు మా గురించి హైప్ చేయాలన్నా డౌన్ చేయాలన్నా మీడియానే. వాళ్ళు అలాంటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాలి కదా, ఉన్నదే ఉన్నది చూపించండి, ఓకే మీకు ఏం కేసు అని వచ్చిందో అది చూపించండి, అది తప్పలేదు, అది నేను ప్రూవ్ చేసుకుంటాను, అది కోర్టుకి వెళ్తుంది, నేను అక్కడ ప్రూవ్ చేసుకుంటాను. ఆ న్యాయం జరిగేంత వరకునే మీరు ఆపాలి కదా, అంతవరకు ఎలా మాట్లాడతారు అసలు, ఎదుటి మనిషికి అలా హర్ట్ చేయడానికి ఎలా తీసుకుంటారు రైట్స్, అది తప్పు కదా. అది అంటే రైట్స్ మీన్స్ ఎలా ఉంటుందనంటే ఎదుటి మనిషి మనకి హర్ట్ చేయడానికి మనకు రైట్స్ ఎక్కడుందండి, మనం ఆలోచించుకోవాలి. ఆ పరిస్థితిలో మనం ఉంటే, ఆ పరిస్థితిలో మీరే ఉంటే ఒక్కసారి ఆ ఒక థింకింగ్ ఒక్క పాయింట్ వస్తే మనం ఇంకో ఎదుటి మనిషి గురించి మాట్లాడము, ఆలోచిస్తాం, ఓకే జరిగింది ఏదో సంథింగ్ ఏమై ఉంటుంది. నన్ను వచ్చి అడిగారు ఎవరైనా, నన్ను ఎవరు అడగలేదు. ఓకే నేను ఇప్పటికీ ఏమనుకుంటాను సార్, పాజిటివ్గా థింక్ చేస్తానండి. ఓకే మీకు రేటింగ్ పెరిగింది అంతే కదా, ఓకే నా వల్ల అది ఒక మంచి పని జరిగింది కదా, మీకు నా వల్ల మంచి జరిగింది వాళ్ళకి, అలా అనుకుంటానండి. ఎందుకంటే అలా పాజిటివ్గా థింక్ చేస్తేనే నేను ఇలా ఉన్నాను ఈరోజు. బట్ ఐ కాంట్, అది అప్పుడు మాత్రం ఫేస్ చేసిన శత్రువులు కూడా వద్దండి, శత్రువులు కూడా నేను చెప్తున్నాను కదా వద్దు. ఎందుకంటే ఒక అమ్మాయి మీరు నా గురించి రాశారు, ఓకే అది చూపించడం కూడా చాలా ఇదిగా చూపించారు, నేను మీడియాని ఎత్తిపోస్తాను ఇలా మాట్లాడారు, దీని గురించి కూడా మాట్లాడతారు మళ్ళీ, అది కూడా నేను ఫేస్ చేయాలి, నాకు అది కూడా ఇష్టం లేదు. కానీ తన వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల మనస్తత్వం ఏమైపోతుంది, వాళ్ళ ఫ్యూచరే పోతుంది. ఒక
ఒక 2 జనరేషన్ పాడవుతున్నాను. ఒక్క మనిషి వల్ల 2 జనరేషన్ 3 జనరేషన్ కూడా మేబీ 3 జనరేషన్స్ వెనక్కి వెళ్ళిపోతుంది, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుంది. నాట్ ఓన్లీ ఒక్క పర్సన్ కాదు కదా ఇందులో, ఒక ప్రాబ్లం జరిగినప్పుడు ఫ్యామిలీలో, అందులో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ, ఒక ఫుల్ బాండింగ్ ఉన్న ఫ్యామిలీ, ఒకరినొకరు వదులుకోరు. మీకు తెలుస్తే తెలియదా, విలేజ్ నుంచి మా హస్బెండ్ విలేజ్ నుంచి వచ్చారు, మేము అటు నుంచి వచ్చాం, నేను బెంగళూరు అవి ఉండొచ్చు. ఆ ఫ్యామిలీ బాండింగ్ అలా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక్క ప్రాబ్లం వస్తే ఆ ఫ్యామిలీ మొత్తం ఒకరు కాదు నీళ్ళు సఫర్ అయింది, ఎవ్రీబడి అందరూ సఫర్ అయిపోయారు. కానీ ఇప్పుడు నేను హ్యాపీ, ఎందుకంటే నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను, బయటకు వచ్చి ఫైట్ చేశానంటే కూడా, గెలిచానంటే కూడా నా కోసం కాదు, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఎక్కడ బాధపడకూడదు. మీడియా పరంగా అంటే మీరు ఎక్కువగా బాధపడ్డ అప్పుడు, ఆ టైంలో ఎక్కువగా మీడియా పరంగా మీరు బాధపడ్డ ఆ సంఘటన ఏంటి, ఆ న్యూస్ ఏంటి? నేను మీడియాలో చూసింది ఏంటంటే, ఉన్నది ఉన్నట్టు ఏం జరిగిందో అది చెప్పండి, ఓకే అది మీకు రైట్స్ ఉంది ఓకే, కానీ ఒక్క ఛానల్, అది తెలుగు ఛానల్ కాదు, నేను అది కూడా చెప్తున్నాను క్లియర్గా, నేను తెలుగు ఛానల్స్ ఎక్కడ అలాంటి అంత నెగిటివిటీ చూపించలేదు అనుకుంటున్నాను. నేను చూడలేదు, నేను ఏ ఛానల్లో చూడలేదు. ఈ విషయంలో నేను చాలా హర్ట్ అయిపోయాను, సెన్సిటివ్ కాబట్టి మా ఇంట్లో నన్ను చూడనివ్వలేదు. చూస్తే ఇంకా తను బర్స్ట్ అయిపోతుంది, మనం అసలు డోర్ లాకేసుకున్నా కూడా డోర్ తీసి పెట్టేవాళ్ళు, ఇంకా డోర్ లాకేసుకోవద్దు, డోర్ లాకేసుకోవద్దు, ఏం చేసుకుంటుందని, ఎందుకంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ ఆఫ్టర్ 1 ఇయర్, 2012 ఫెబ్లో, బికాస్ ఆఫ్ నాకు ఈ డిప్రెషన్ ఎక్కువైపోయి ఐ కుడెంట్ స్లీప్, 1 వీక్ కూడా నిద్రపోయేదాన్ని కాదు, డే అండ్ నైట్ కూర్చొని ఉండేదాన్ని, కాఫీ తాగేదాన్ని, భోజనం చేసేదాన్ని కాదు. ఐ హేట్ మై నేమ్, ఐ హేట్ దిస్ లైఫ్, నాట్ ఈవెన్ ఆ ఫేస్ కూడా నేను అద్దంలో చూసుకునేదాన్ని కాదు. ఐ హేట్, వద్దు నా ఎందుకు ఇంకా ఫేస్ అయిపోయింది దీని లైఫ్ అని అలా ఉండేదాన్ని. అంత డిప్రెషన్లో ఉన్నాను అప్పుడు, హాస్పిటలైజ్ అయిపోయాను మొత్తం డిప్రెషన్లో ఉన్నాను అనేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐ వాంట్ టు స్లీప్, నాకు నిద్ర రావట్లేదు, నిద్ర రావాలనేసి ఇలాగ ట్యాబ్లెట్స్ అడుగుతున్నాను. వాళ్ళు వచ్చి వద్దు, కొంచెం కూల్ అవ్వనివ్వండి, కొంచెం కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఇంకేం ప్రాబ్లం లేదు బాడీలో, ఓన్లీ సైకాలజికల్ ఫీలింగ్ అవ్వడం, ఎక్కువ డిప్రెషన్ ఉన్నారని చెప్తున్నారు. అలా ఒక 2 డేస్ అయ్యింది. 3rd డే కొంచెం పర్లేదు, ఇంకా డిశ్చార్జ్ చేద్దాం నెక్స్ట్ డే అని అనుకుంటున్నారు. ఆ టైంలో టీవీ ఆన్ చేశాను. ఆఫ్టర్ ఆ ఇన్సిడెంట్ జరిగింది 2011 జాన్-20th, నేను చెప్పే 2012 ఫెబ్లో, అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒక టీవీలో చూపిస్తున్నారు. అది ఎలా చూపిస్తున్నారంటే, ఎవరైనా అది చూస్తే డెఫినెట్గా నన్ను, డెఫినెట్గా నేనే చూస్తున్నా కూడా వేరే వాళ్ళ గురించి చెప్పా, వి కాంట్ సీ, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఎలా అంటే, ఇలా వెళ్ళింది, ఇలా సో అండ్ సో ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది, ఈ కార్లో వెళ్ళింది, లగ్జరీ కోసం ఇలా చేస్తుంది, ఆవిడ ఇలాంటి, అది ఇంకా నేను మాటల్లో ఇప్పుడు చెప్పలేను. నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీస్ సెక్షువల్ ఏదో షార్ట్లు చూపిస్తున్నారు. ఆడియన్స్కి ఏం అర్థమవుతుంది, అది వేరే వాళ్ళ షార్ట్ ఎలా తెలుస్తుంది, అది అలాగే అనుకుంటారు. ఇది మనకు తెలుసు, ఇది మన ఇండస్ట్రీకి తెలుసు. ఇండస్ట్రీకి ఏంటి, ఫ్రంట్లోనే మాత్రం ఆడ ఫేసు, వెనకాల అవుట్ ఆఫ్ ఫోకస్ షార్ట్స్, ఏదో సినిమాలో షార్ట్స్ అనేది తెలిసిపోతుంది. బట్ ఆడియన్స్ అలా అర్థం చేసుకోరు కదా, ఆడియన్స్కి అదంతా రియల్ ఏమో, అది ఏంటి రెడ్ హ్యాండెడ్గా వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి రెడ్ హ్యాండెడ్గా అక్కడ పట్టుకున్నారేమో, ఆ వెనకాల ఫోకస్లో అవుట్ ఆఫ్ ఫోకస్ ఉన్నది ఈవిడ అనుకుంటారా లేదా ఆడియన్స్. అది చూసి ఒక్కసారిగా నాకు షాక్ అయిపోయి గట్టిగా స్క్రీమ్ చేసి అరిచేసి ఏడ్చేసి, నాకు ఇంకా ట్యాబ్లెట్ వద్దు, ఏమవద్దు నాకు అనేసి మొత్తం పడేసాను. పడేస్తే మొత్తం సిస్టర్స్ డాక్టర్స్ అందరూ వచ్చారు. అది నేను తట్టుకోలేకపోయాను. ఇది నాకు మీడియా మీద కోపం లేదు, బాధ ఉంది. ఎందుకంటే ఇలా చూపించినప్పుడు ఎలా ఎవరు నమ్ముతారండి, నేను ఇంకా అలా కాదు, నేను ఇలాంటి మనిషిని అని చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పండి. అలా చూపేదంటున్నా మీడియాని, అది నేను ప్రే చేస్తున్నాను. నా గురించి అని కాదు, ఏ ఒక అమ్మాయి గురించి కూడా అలా చూపిస్తున్నప్పుడు వాళ్ళు అది నమ్ముతారండి జనాలు. ఎందుకంటే ఒకే సిచ్యువేషన్ చెప్పొద్దని చెప్పట్లేదు, ఏం జరిగిందో అది చెప్పండి. ఇలాంటి క్రియేట్ చేసి రౌండ్స్ వేసి చూపించినప్పుడు అది నమ్ముతారు, అది ఆడియన్స్కి అది ఎక్కువ రీచ్ అవుతుంది. దాని నెగిటివిటీని వదిలేసి పాజిటివిటీ చూపించండి అంటున్నాను. మ్యాక్సిమం ఎంత చూపిస్తే, ఈ ఒక్క నే ఒక్కదాన్నే కాదు కదా, హోల్ ఫ్యామిలీ పడిపోయింది అసలు, ఒక్కసారిగా కూల్ పడిపోయింది. దాన్ని తీసుకురావడానికి నాకు 5 ఇయర్స్ పట్టింది, నేను బయట అవడానికి ఒక 3 ఇయర్స్. ఫ్యామిలీ ఇప్పుడు ఓకే హ్యాపీ, బట్ ఆ పెయిన్ అయితే నాకు పోదు ఇంకా కదా, అది అనుకుంటున్నా. ఓకే నాకు మోసం జరిగింది, ద్రోహం జరిగింది, బై గాడ్స్ గ్రేస్ నేను గెలిచాను కేసు, అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నా. లేకుంటే ఏమని చెప్తాం,
ఇది నేను ఇప్పుడు ఈరోజు న్యాయం జరిగింది కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, లేకుంటే అది కూడా నేను కోల్పోయినట్టే, నా లైఫ్ని అది కూడా కోల్పోయినట్టే. ద్రోహం జరిగింది, అందరికీ తెలుసు. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, నువ్వు బాధపడకు, మాకు తెలుసు నువ్వు అంటే ఏంటని, నువ్వు మళ్ళీ బయటకు రా, ఎవరు ఏదో మాట్లాడుతున్నారు అనేసి నువ్వు ఇలా డిప్రెషన్లో ఉండకొని చాలామంది ఫోన్ చేశారు నాకు వెల్ విషెస్ కానీ. ఈవెన్ మా ఫ్యామిలీ అయితే మొత్తం చిత్తూరులో ఉన్నాడు, మొత్తం వచ్చేసి నాకు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను టీవీ కూడా చూడలేదు. వి వెంట అంటే ఇంట్లో ఉంటే తను డిప్రెషన్కి వెళ్తుంది, వచ్చే వాళ్ళకంతా మనం ఆన్సర్ చెప్పాలని మా హస్బెండ్ ఫ్యామిలీ అంతా మేము దీనికి వచ్చేసాము తమిళనాడుకి. తమిళనాడులో ఉండి 3-4 డేస్ ఉన్నాను, నన్ను కన్సోల్ చేస్తున్నారు, అన్నీ అయింది. 4th డే ఇంటికి వచ్చాను, అప్పుడు మా సిస్టర్లంతా వచ్చారు. వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమైపోయేదని వాళ్ళు వచ్చి వాళ్ళ అన్నం కలిపి తినిపిస్తుంటే నాకు విషయంలో అనిపించింది. ఫస్ట్ టైం వాళ్ళు అన్నం కలిపి తినిపించారండి, అదే ఐ కాంట్ ఫర్గెట్. మా సిస్టర్ నా అంత క్లోజ్గా ఉండేది నాతో, అందరూ క్లోజ్గా ఉంటారు నాతో. మై ఫాదర్ అయినా మదర్ అయినా కానీ మా మదర్ కానీ మా సిస్టర్స్ వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను లేను. వాళ్ళంతా సపోర్ట్ చేశారు. నేను సడన్గా ఊరికి జస్ట్ అలా డోర్ వేసుకున్నా కూడా టక్కని వచ్చి పక్కన కూర్చునే వాళ్ళు, దేర్ విత్ మీ, అలా ఉండి సపోర్ట్ చేశారు. మా పిల్లలంటే ఇంకా అల్టిమేట్ ఇంకా చెప్పలేను వాళ్ళ బాధలు నేను ఏమంటారు. కానీ దానివల్ల నేను స్ట్రాంగ్ అయ్యాను. ఇప్పుడు నేనే కాదు నా పిల్లలు స్ట్రాంగ్ అయ్యారు. ఎంత ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయడానికి నేను రెడీ, నా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఆ ఏజ్లో నుంచి వాళ్ళు అది చూసేసి వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళకి ప్రాబ్లం తెలియదు, సంథింగ్ మదర్కి ఏదో ప్రాబ్లం ఉంది ఏంటిని తెలియదు. బట్ వాళ్ళు వచ్చి నా చిన్నమ్మాయి అప్పుడు 2nd స్టాండర్డ్ 1st స్టాండర్డ్ మా పాప 2nd స్టాండర్డ్ వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఇలా తడుతూ, మమ్మీ నువ్వు ఎడకు, నీకేదో ప్రాబ్లం ఉందని తెలుసు బట్ బయటకు వచ్చి నేనున్నాను, ఐఎమ్ దేర్ అని పిల్లలు అలా హగ్ చేసుకుంటూ నన్ను తినిపి అన్నీ వాళ్ళ కేరింగ్ని నేను అసలు నన్ను వాళ్ళనే ఫాదర్ మదర్ అనుకుంటాను. మా హస్బెండ్ అయితే అసలు ఫాదర్ ప్లేస్లో ఉండి నన్ను చూసుకున్నారు, ఆయన హస్బెండ్ కూడా కాదు. అసలు నాకు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పటిదాకా మామూలుగా అనుకునేదాన్ని కానీ ఇక్కడ ఇంత హైట్కి వెళ్ళిపోయారు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. మావారు అంత కేరింగ్గా చూసుకున్నారు కాబట్టి బయటకు వచ్చాను. ఇప్పుడు నో ప్రాబ్లం అండి, ప్లీజ్ ఈ ఎమోషనల్ ఫీలింగ్ మీరు టచ్ చేయకండి, ఐ కాంట్. ఓకే, ఇప్పుడు కేసు గెలిచిన తర్వాత మీడియా వచ్చిందా మీ దగ్గరికి? వచ్చుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఓకే, ఆ రోజు మీరు చూపించారు కదా 2015, ఐ ఎక్స్పెక్టెడ్. ఓకే, డెఫినెట్గా వాళ్ళకి అది కూడా నేను అడిగాను, ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి అని అంటే మీడియాకు వెళ్తుందంట, స్టేషన్ నుంచో లేదు పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారంట, ఏది కేసు గెలిచింది కూడా వాళ్ళకి పంపిస్తారు. ఎవరు వచ్చి నన్ను ఎవరు ఏం అడగలేదు, ఐ ఎక్స్పెక్టెడ్ వస్తారు ఎవరైనా అడతారేమో మమ్మల్ని ఇప్పుడు మాట్లాడదాము అని ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ ఎవరు రాలేదు. మళ్ళీ నాకు నేను అడిగాను కదా, నేను అవకాశాలే అడగలేదు. ఇంకా నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాను మీకు అనేసి నేను ఎలా వెళ్ళి మాట్లాడతాను, నాకు ఐ డోంట్ వాంట్, నాకు అందుకే నేను వెళ్ళలేదు. వచ్చుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అంటే మీరు ఆ టైంలో పిల్లలకి వీలునామా రాసేసి అంటే సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నారంట ఒక స్టేజ్లో, నిజమేనది? ఎలా అంటే నాకు ఓకే ఐ విల్ కమ్అవుట్, వద్దాము కేసు ఒకసారి నేను నడిపిస్తున్నాం, మన లాయర్ కూడా లేదమ్మా మన సైడ్ న్యాయం ఉంది, వీళ్ళు కమ్అవుట్ అని చెప్తున్నారు, కానీ నాకు దాని గురించి ధైర్యం ఉంది. బట్ కొంతమంది ఎక్కడో ఒక హర్ట్ ఉండేది, నాకు ఆ పెయిన్ ఉంది, ఏంటి మన పెయిన్తో బ్రతకాలా, ఇన్ని సంవత్సరాలు ఇలా బ్రతికాను నేను. ఒక చెప్పాలంటే ఒక ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు నన్ను ఇండస్ట్రీలో కూడా, ఈవెన్ ఇంట్లో కూడా అమ్మో తనతో న్యాయంగా లేకపోతే మాట్లాడి గెలవలేమో అనేవాళ్ళు. అంత నిజాయితీగా ఉన్న మనిషికి ఒకసారి ఇలా అవుతే ఏమంటారంటే ఇంకా ఎంతసేపు స్టార్ట్ అవుతుందండి, ఆ పోకింగ్ స్టార్ట్ అవుతుంది గుచ్చడం ఏదో ఒక మాటల్లో. అంటే కావాలని చేస్తారు కొంతమంది, చేస్తారు అందరూ కాదు. అలా చేసినప్పుడు చీ ఇలాంటి వాళ్ళ మధ్యలో బ్రతకాలా, నాకు వద్దు ఈ లైఫ్ అంటే నాకు అప్పుడు పిల్లలు కూడా గుర్తురాలేదు. నా పెయిన్ ఎక్కువ ఉంది, నాకు పిల్లలనే పాయింట్ కంటే నా పెయిన్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ పెయిన్తో నేను ఈ సఫర్ నేను నా పిల్లలకి ఇవ్వాలి కదా, సో నేను లేకపోతే వాళ్ళు బాగుంటారు అనుకున్నాను. నేను ఫీల్ అయింది ఏంటంటే నేను లేకపోతే మోస్ట్లీ బ్యాడ్ నేమ్ వాళ్ళకి రాదు. ఓకే, ఒక అట్లీస్ట్ ఆ సెంటిమెంట్ అన్నా నా పిల్లల్ని ఎవరు హర్ట్ చేయకూడదు, సో ఐ వాంట్ టు గో అని చెప్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి నా ఫ్రెండ్ని అడిగాను. ఆ ఫ్రెండ్ అంటే ఏం లేదు, ఒక షూటింగ్లో కన్నడ షూటింగ్ సీరియల్ చేసినప్పుడు నా డాటర్కి యాక్ట్ చేసిన వాళ్ళ మదర్ జస్ట్ ఒక పార్లర్ పెట్టుకుని ఆవిడ కొంచెం సమాజ సేవ అది చేసుకుంటూ అలా ఉండే ఆవిడ.
వాడు ఎక్కడో నాకు కనెక్ట్ అయ్యారు ఆవిడ షూటింగ్ అప్పుడు. ఆ కనెక్ట్ అయ్యి ఆవిడ మెంటాలిటీ నాకు నచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడేదాను అంతే. అప్పుడు ఆవిడతో ఏం చెప్పానంటే, నేను ఇలా పిల్లలకంతా కొంచెం ఉన్నది వాళ్ళ, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రోడ్డు పడిపోకూడదు, సో దే హావ్ టు బీన్ కరెక్ట్ దీంట్లో లైఫ్లో ఉండాలంటే ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అదే ఇవ్వాలి మనం పేరెంట్స్ కానీ. అది వాళ్ళకి రాసి పెట్టేసి తర్వాత నేను చనిపోతానని కూడా చెప్పలేదు, రాసి పెట్టాలనుకుంటున్నాను ఇలాగే ఏంటి ప్రొసీజర్ మా ఆయన చెప్తే ఇవంతా డౌట్ వస్తాయి కదా వాళ్ళకి, అందుకని నేను అలా తనతో అడిగాను. అడిగితే తనకు అర్థమైపోయింది. అర్థమైపోతే తను ఒకటే అంది, నువ్వు అసలు నువ్వు ఎలా బ్రతికినా నువ్వు ఎలాంటి పొజిషన్లో ఎంత వర్స్ట్ లైఫ్ నువ్వు చూస్తున్నా కూడా నువ్వు బ్రతకాల్సిందే నీకోసం కాదు, నీ పిల్లల కోసం బ్రతుకోవని ఒక మాట అంది. ఆ మాట నాకు చాలా నచ్చింది. ఆ పాయింట్ అంటే ఒక కుక్క కూడా ఎలా కాపలా కాస్తుంది, యజమాని ఇంటి కోసమే బతుకుతుంది, ఇంత అన్నం పెట్టేసరికి ఇల్లునే మొత్తం కాపలా కాస్తుంది, దీనికోసమే బతుకుతుంది. నువ్వు కూడా మదర్ అనే వర్డ్ కూడా కుక్కతో సమానమే. మదర్ అనేది ఏంటి? ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ నువ్వు పిల్లలకి ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు నీవు నీ గురించి ఆలోచిస్తున్నావు, నీ పిల్లల గురించి ఆలోచించు అన్నారు. ఆ ఒక్క మాటతో ఐ వాంట్ టు లివ్, ఒక్క పాయింట్ నేను బ్రతకాలి. అందుకంటే ఏంటి, ఎప్పుడు కౌన్సిలింగ్లో చూడండి, సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఒకే ఒక మాటతో వాళ్ళు చేంజ్ చేయొచ్చు. వాళ్ళు మనకు తెలుసుకుంటే కనుక వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, ఈ మూడ్లో ఉన్నారంటే వాళ్ళకి ఒక్క మాటతో వాళ్ళు మార్చొచ్చు. మనం ఈ మాటతో నేను బ్రతికాను, ఈ మాటతో నేను బ్రతకాలనుకున్నాను, తర్వాత ఎలా బ్రతకాలి, నాకు పెయిన్ ఎక్కువ ఉంది, నాకు బ్రతకడం ఇష్టం లేదు, నాకు పెయిన్తో బ్రతకడం ఇష్టం లేదు, ఉండేది కాదు, ఎలా బ్రతకాలంటే అప్పుడు ఐ వాంట్ లివ్ హ్యాపీలీ ఎలా అనేసి బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. సైకాలజికల్ బుక్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళ ఒక స్పీచెస్ ఉంటాయి, అప్పుడు నాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ చాలా యూస్ఫుల్ అయింది. గౌరవ ఈయన రవిశంకర్ గారు ఉన్నారు కదా, ఆయన స్పీచెస్ నేను చూశాను. అది చూసినప్పుడు కొంచెం శాంతమైంది మనసు లోపల ఉన్నది. మనం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకూడదు, మనం ఏంటో మనం ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎవరు వచ్చి మన ఎమోషన్స్ టచ్ చేయలేరు వితౌట్ యువర్ పర్మిషన్. వితౌట్ మై పర్మిషన్ నోబడీ క్యాన్ టచ్ మై ఎమోషన్స్. ఈ ఒక పాయింట్ ఫస్ట్ నా మైండ్లో తెచ్చుకున్నాను. తెచ్చుకొని సో ఐ వాంట్ టు లివ్ ఫస్ట్. సో దానికి ఏం చేయాలి? హ్యాపీగా బ్రతకాలి. హ్యాపీనెస్ ఎక్కడుంది? బ్రతికాను, హ్యాపీనెస్ మనలోనే ఉంది అని తెలుసుకున్నాను. హ్యాపీనెస్ గురించి నాకు బీవీ పట్టాభిరామ్ గారి స్పీచెస్ చదివాను మొత్తం. ఆయన నెట్లో అంతా సోషల్ మీడియానే నాకు బ్రతకడానికి ఒక ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ హ్యాపీనెస్ కూడా సోషల్ మీడియానే అయింది. సో అది చూడటం స్టార్ట్ చేశాను. తర్వాత బుక్స్ కొనుక్కున్నాను, అవన్నీ చదివి చదివి ఫస్ట్ నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న పెయిన్ తీసేశాను. ఇప్పుడు ఎవరు వచ్చి ఎదురుగా వచ్చి నిలబడి ఏమన్నా అన్నా కూడా ఐ వోంట్ ఫీల్, అంటే ఈ ఫీల్ వచ్చి అప్పటిది, ఇప్పుడు నేను ఏడ్చానంటే ఇది ఇప్పటి ఫీల్ కాదు, అప్పుడు పడిన ఫీల్. ఈరోజు నాకు ఆ ఫీల్ లేదు, ఆ బాధ లేదు నాకు, ఎందుకంటే ఐఎమ్ లివింగ్ హ్యాపీలీ కదా. సో ఇప్పుడు నన్ను ఎవరు టచ్ చేయలేరు, ఆ ఫీలింగ్స్ని ఆ బాధలు పడలేను. సో అది అవే నన్ను చేంజ్ చేసింది మొత్తం ఓవరాల్గా. మళ్ళీ ఏమన్నా స్పీచెస్లోకి కొంచెం ఆధ్యాత్మికంగా నన్ను వెళ్ళలేదు కానీ అది కొంచెం ఉంది. ప్లస్ హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీ లైఫ్ని మన జాగ్రత్త కాపాడుకోవాలి, వాళ్ళు మోటివేట్ చేయాలి, ముందు నేను మోటివేట్ చేసుకోవాలి. ఇలా మోటివేషన్ స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ ఆ డిప్రెషన్లో ఫేస్ మొత్తం పాడైపోయి, మొత్తం హెల్త్ పాడైపోయింది, ఓవరాల్గా వీక్ అయిపోయింది. అప్పుడు నేను ఏం చేశాను, ఐ స్టార్టెడ్ యోగా, ఐ స్టార్టెడ్ మెడిటేషన్, ప్రాణాయామం, ఇది స్టార్ట్ చేసుకుంటూ ఫ్యామిలీని మోటివేట్ చేసుకుంటూ. ఒక సైడ్ మా హస్బెండ్ కూడా నన్ను చూసి డీల పడిపోయారు, ఆయన మళ్ళీ మోటివేట్ చేస్తూ ఆయనకు ఒక హ్యాపీనెస్ ఇస్తూ పిల్లల్ని చూసుకుంటూ అందరికీ ధైర్యం చెప్తూ లాస్ట్కి ఇప్పుడు నేను స్ట్రాంగ్ పర్సన్ అయిపోయాను. ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే మీరు ఇంత ఫీల్ అయ్యారు కదా, ఆ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటే నిజం చెప్తాను. ఎవరు పెద్దగా మనుషుల వల్ల సూసైడ్ అనేది సిచ్యువేషన్స్ రావడం వేరు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం వేరు. ఒక మనిషి అర్థం చేసుకుంటే ఎదుటి వాళ్ళని మనం ఫస్ట్ కమెంట్ చేయకూడదండి. నేను ఫస్ట్ నుంచి కూడా కమెంట్ చేయను. ఇప్పుడైతే అసలు నేను ఎవరు ఏదైనా మీరు గాసిప్ చూపించినా, ఏమైనా మా చెప్పినా, ఎవరైనా చెప్పినా వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు, మనం అలా మాట్లాడకూడదు అని చెప్తాను. ఎందుకంటే మన ఎదుటి వాళ్ళని కమెంట్ చేసినప్పుడు ముందు మీరు ఆ సిచ్యువేషన్లో మీరే కనుక ఉంటే మీరేంటి, మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? ఎదుటి వాళ్ళు పెయిన్ చూసి మనం ఎప్పుడు ఇది చేయకూడదు, ఎంజాయ్ చేయకూడదు. కుదిరితే హెల్ప్ చేయండి, హెల్ప్ చేయకపోయినా సైలెంట్గా ఉండిపోండి, బట్ నవ్వకూడదు ఎదుటి మనిషిని చూసి. అది మాత్రం నేను ఫస్ట్ నుంచి నా మెంటాలిటీ అదే. ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా ఫుల్ అదే చెప్తుంటాను అందరికీ కూడా. ఓకే, ఇప్పుడు మీ పెయిన్ని అలాంటి వాళ్ళు ఎంతమంది, నేను నమ్ముతాను, మీ పక్కన ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు, మీ ఫ్యామిలీ కావచ్చు, మీ తోటి వాళ్ళందరూ నమ్ముతారు, చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు నమ్ముతారు. కానీ ఆ రోజు ఏం జరిగింది అన్నది తెలియకపోతే ఇది ఎంత చెప్పినా వేస్ట్. మీకు ఎంత చెప్పినా
వేస్ట్. ఓకే, నేను నమ్ముతా మీరు జెన్యున్. మీరు అసలు ఏమి జరగలేదు. బట్ ఆ రోజు బెంగళూరులో ఆ హోటల్లో ఏం జరిగింది అనేది తెలిస్తే తప్పించి మీరు చెప్పిన దేనికి అర్థం లేదు. ఎస్ డెఫినెట్ గా అదేం జరిగింది ఆ రోజు. ఇప్పుడు నిజం అనేది అందరికీ తెలుసు. లీగల్ పక్కన పెడదాం. ఏంటి ఇది ప్లాన్గా చేశారు అనేది వాళ్ళే డైరెక్ట్గా లీగల్ ఒప్పుకోరు కదా, కానీ ఇండైరెక్ట్గా ఎస్ జరిగింది, మీకు అన్యాయం జరిగింది, మనం బాధపడుతున్నాం అందరూ. ప్రతి ఒక్కరు ఎవరైనా చెప్పడం కానీ ప్రతి ఒక్కరు బాధపడ్డారు, దాన్ని ఇన్వాల్వ్ మేమందరూ బాధపడ్డారు. బట్ మీరు కమ్అవుట్, దీని నుంచి బయటకు రండి, దీన్ని పెద్దది కూడా చేయొద్దు, ఇక్కడతో వదిలేయండి అని కూడా నాకు వచ్చాయి. నాకు అలాంటి కాల్స్ కూడా వచ్చాయి, మీరు పెద్ద చేయకూడదు అన్నట్టుగానే వచ్చాయి. ఇక్కడతో వదిలేయండి, జరిగిపోయింది అంతే. ఓకే, మేము బాధపడుతున్నాం అలా జరిగిన దానికి. ఇది అవంతా వద్దు, అందుకే చెప్పాను. లీగల్గా ఏంటంటే, లీగల్గా జరిగింది మాత్రం ఏంటంటే, నేను నన్ను ఫోన్ చేసి సీసీపీ ఆఫీస్కి ఒక ఎంక్వైరీ ఉందని పిలిపించారు. అవెంట్ చెప్పాను, మొత్తం డీటెయిల్ చెప్పాను వాళ్ళకి. అక్కడ ఏమి ప్రూఫ్ లేదు, బట్ ఏదో సస్పెక్ట్ చేసినట్టుగా ఒక కేసు అనేది పెట్టారు, సస్పెక్షన్తో పెట్టారు. ఆ పెట్టిన తర్వాత అది ఇంకా ప్రొసీజర్ ఉంటుంది కదా, లీగల్గా ప్రొసీజర్ ఏంటి, మళ్ళీ దాన్ని అదే చేసేంత వరకు అరెస్ట్ అన్నట్టుగా చెప్పారు. మళ్ళీ అది బెయిల్ తీసుకొని మేము బయటకు వచ్చేసాము, అరెస్ట్ కూడా కాలేదు. ఆ బెయిల్ తీసుకొని వచ్చేసాము బయటికి. వచ్చేసాక ఆ కేసు జరిగింది. జరిగినప్పుడు ఇవన్నీ ఫాల్స్ కేసు అనేది ఒక్కొక్క రోజుకి స్టెప్ బై స్టెప్ అంతా తెలిసి వచ్చింది. దే కుడ్ ఏది ప్రూవ్ చేయలేకపోయారు. ఐ కేమ్ అవుట్. సస్పెక్ట్ చేయడం అంటే సస్పెక్ట్ ఎవరి మీద పడితే వాళ్ళని సస్పెక్ట్ చేయలేరుగా. ఏదో అంటే వాళ్ళకి ఏదో సంథింగ్ క్లూ ఏదో ఉండి ఉంటేనేగా చేసే. అది నాకు అంత డీటెయిల్ తెలియదు అండి, అంత డీటెయిల్ తెలియదు. వాళ్ళ అది వాళ్ళకి ఆ రూల్స్ ఏంటో అది ఏంటో దానికి వాళ్ళకి ఎలా సస్పెక్ట్ చేశారు అనేది వాళ్ళే తెలియాలి. నేనైతే ఏ హోటల్కి వెళ్ళలేదు. అది అది దాని గురించి నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేశాను, అది ఫైట్ చేశాను, అది క్లియర్ అయిపోయింది. నేనేం తప్పు చేయలేదు అనేది క్లియర్ అయిపోయింది. ఆర్డర్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, ఇది దీనికోసం నేను ఫైట్ చేశాను. అది ఏమని సస్పెక్ట్ చేశారు, ఎవరు చేశారు, ఏంటి డీటెయిల్గా వెళ్ళలేకపోయాను. వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకు చేశారు అనేది అది అందరికీ తెలుసు. ఇది కావాలని చేశాను అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది అందుకని నేను చాలా ఏమంటారు, ఇది కూడా వచ్చింది నాకు, మీరు ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది ఏమంటారు, ఒక ఇది కూడా వచ్చింది బెదిరింపులు అని అనుకోండి, ఏమన్నా అనుకోండి, లివ్ ఇట్, ఆ మ్యాటర్ అంతా వదిలేసేయండి. నేను గెలిచాను కదా, అది కావాలని చేశారు. ఇండస్ట్రీ సంబంధమే లేదండి, ఎవరు బయట వాళ్ళు చేసి ఉంటారు. ఇండస్ట్రీలో నేనంటే ఏమంటారు, ఇంత అభిమానం పెట్టుకునే వాళ్ళు ఎలా చేస్తారండి. బయట వాళ్ళు ఎవరు ఉంటారు కదా, ఫైనాన్షియల్ గా ఏదో వార్నింగ్ ఇచ్చుంటాను, ఏదో చేసి ఉంటాను ఉన్నాయండి. బట్ వదిలేదు ఈ విషయం ప్లీజ్. అదైతే నేను చాలా, నాకు ఫైనాన్షియల్ కాదు, ఫైనాన్షియల్ గానే లాస్ అయిన దానికి నేను బాధపడను. ఇది ఈ సిచ్యువేషన్ మాత్రం నాకు చాలా బాధగా ఉంది. ఫైనాన్షియల్ కూడా కొంచెం అదే, అప్పుడేదో థ్రెట్ నేను ఇచ్చుంటాను వార్నింగ్ చెప్పాను కదా, ఫైర్ బ్రాండ్ అని కొంచెం ధైర్యం ఎక్కువ, మాట్లాడడం ఎక్కువ. అందుకని ఇప్పుడు కూడా నేను ఎందుకంటే ఫ్యామిలీ గురించి చాలా జాగ్రత్తగా పక్కన పడేసి నేను ఆ వర్క్ నేను చేసుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ ఎనీ ఇది వద్దు. నాకు నాన్నగారు కూడా ఆ టైంలో చనిపోయారు కదా. అవునండి, నాకు ఆ టైంలో నేను మా నాన్నగారితో కూడా క్లోజ్గా ఉండేదాన్ని కాదు. అది కూడా నాకు పెయిన్, ఒకటి సైడ్ ఉంది. ఈ కేసు అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు అని ఐ అవాయిడ్ ఎవ్రీబడి. ఫంక్షన్స్కి అవాయిడ్ చేసేదాన్ని, ఎవరు పిలిచినా వెళ్ళేదాన్ని కాదు. అందరూ నువ్వు ఎందుకు అలా ఉంటావు, వాళ్ళు అనుకుంటే నిజం అనుకుంటారా అన్నట్టు కూడా తిట్టేవాళ్ళు. అసలు రా, అసలు ఎందుకు రావంటే నేను రాను ఎక్కడికి అనేసి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఆ టైంలో మా ఫాదర్ని కూడా బాగా మిస్ అయ్యాను నేను. అంతకుముందు చాలా క్లోజ్ మేము మా ఫాదర్తో. ఆయనకు కాఫీ అంటే ఇష్టం, నాకు కాఫీ అంటే ఇష్టం. మా మదర్ కాఫీ ఇచ్చేవాళ్ళు కాదు, నువ్వు ఉండే డాడీ అని చెప్పేసి ఫిల్టర్ కాఫీ చేసేసి ఆయనకు ఒక కప్పు, నేను ఒక కప్పు ఇచ్చి కూర్చొని మాట్లాడేవాళ్ళం. అది ఆయన 2011 చనిపోయారు నవంబర్ 15. అంటే ఆ ఇయర్ చనిపోయారు. అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇష్యూ వల్ల కొంచెం ఆ ఇష్యూ వల్ల నిజం చెప్పాలంటే నేను ఎక్కువ సఫర్ అయ్యాను. నన్ను కన్సల్ట్ చేయడమే అందరికి సరిపోయింది. మా హస్బెండ్ అయితే అసలు నువ్వు ఎందుకు ఇలా, ఇప్పుడు మేమంతా నేను ఇంత ధైర్యంగా తీసుకురావాలంటే కూడా నువ్వు ఇలా మళ్ళీ మళ్ళీ డీల్ అయిపోతే, నువ్వు ఇలా భయపడుతుంటే జీవితం ఇంకా తొక్కేస్తారు అసలు అని తిట్టేవాళ్ళు. ఇప్పుడైతే నేను ఒకటే అనుకుంటా, కర్ణుడిలా ఉండకూడదు, కృష్ణుడిలా ఉండాలి. అలా చూస్తే మహాభారతంలో కర్ణుడిలా ఉన్నామనుకోండి, సాక్రిఫైస్ చేస్తుంటే తొక్కేస్తారండి. అలా ఉండకూడదు. అందరూ అన్ని చోట్ల నుంచి ఆయనకి కష్టమే కదా, ఎటు చూసినా. నా లైఫ్లో కూడా అంతే, చాలా హెల్ప్ చేశాను అందరికి, ఈవెన్ మా హస్బెండ్ కూడా. ఎవరు కష్టం అని వచ్చినా హెల్పింగ్, అసలు నీకోసం నువ్వు చూసుకో, ఎప్పుడు హెల్పింగ్ హెల్పింగ్ అని వెళ్ళిపోతున్నావేంటి అలా అనేవాళ్ళు. మా ఫాదర్ అలవాట్లేవు అంతా. మా మదర్ కొంచెం టాలెంటెడ్గా కొంచెం జాగ్రత్త పడేవాళ్ళు, కానీ మా ఫాదర్ ఎవరు అడిగినా ఇలా ఇచ్చేసేవాళ్ళు. అందువల్లే మాకు ఏదంటే ఫైనాన్షియల్ కూడా అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళం కాదు.
ఆయన కొంచెం అన్ని ఇచ్చేయడం, పోతే పోనీలే బతికే బతుకుని పోని వదిలేసి అలానే వాడు మోసం చేసిన వాళ్ళని కూడా, అలాంటి ఫాదర్ మాకు. సో ఏమంటారు, అందుకే మా ఆయన అంటుంటారు నువ్వు ఇలా ధైర్యం లేకపోతే కష్టం అని. సో మా డాడీని బాగా మిస్ అవుతాను ఆ విషయంలో. తను ఏం చేస్తుంటారు హస్బెండ్? హస్బెండ్ సాఫ్ట్వేర్, ఒక పేపర్ అది కూడా రాశారండి, ఏదో ఆటో తోలే అబ్బాయి పెళ్లి చేసుకున్నారు ఏదేదో రాశారు. నాకు అసలు దీనికంతా ఏం ఆన్సర్ చెప్పాలి, ఎవరు అడిగారు అది కూడా నాకు ఎలా తెలుస్తుంది? ఇవంతా నేను పేపర్ చదవను, టీవీ చూడను, అవన్నీ ఇవన్నీ నేను చేయను. బట్ ఎవరో చెప్పారు అవునంట కదా అన్నారు. ఈ సాఫ్ట్వేర్ ఈ ఫస్ట్ ఈయన ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసి జాబ్ చేసేవాళ్ళు, ఆఫ్టర్ మ్యారేజ్ సాబ్ చేయమని. ఇంకేదైనా చేయండి కొత్తగా, ఎందుకు ఆగిపోయారంటే అంటే లాంగ్ రిలేటివ్ కూడా, మా కో సిస్టర్ నాకు మా చిన్నాన్న కూతురు యాక్చువల్లీ. అలా అంటే అలాని చూసి పెళ్లి చేసుకోవడం కాదు, నేను అసలు ఆయన చూడలేదు ఎప్పుడు. మామూలుగా వాళ్ళు అని చూసేవాళ్ళంట, మా అసిస్టెంట్ల హస్బెండ్ కి ఈ అమ్మాయి మంచి లక్షణంగా లక్ష్మీ సరస్వతి ఇలా ఉంది, ఈ అమ్మాయి మన ఇంటికి వస్తే మా హస్బెండ్ కొంచెం సాఫ్ట్గా కొంచెం ఇదిగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, ఇతనికి బాగా సూట్ అవుతుంది ఈ అమ్మాయి అని చాలాసార్లు అనుకున్నారంట మనసులో. అనుకుంటూ ప్రపోజల్స్ ఎలా, నాకు మ్యారేజ్ చేయాలన్నప్పుడు ప్రపోజల్స్ వెళ్తాయి కదా, అలా వెళ్ళినప్పుడు అనుకోకుండా కలిసింది. అప్పుడు చూశారు, చూసినప్పుడు కూడా నాకు ఇష్టం లేదు, నాకు ఏదో మాట మాటలో మాట్లాడతాం కదా పెళ్లి చూపులు అప్పుడు మాట్లాడిస్తారు కదా, అప్పుడు ఆ మీటింగ్లో నాకేమో పెద్దగా అనిపించలేదు, ఆ మాటలు నాకు నచ్చలేదు, నేను చేసుకోను అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా చెప్పాను మా మదర్కి. ఆయనకి నా బిహేవియర్ నచ్చింది, నేను మాట్లాడే స్టైల్ ఉంది కదా, ఇంత ఓపెన్గా ఇంత మంచి అమ్మాయి అని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అని నచ్చింది ఆయనకి. నచ్చిన తర్వాత ఫోన్ చేశారు, నంబర్ ఇచ్చారు, నేను ఫోన్ చేయలేదు ఆయనకి. మా ఇంట్లో వాళ్ళు అయితే ఫిక్స్ అవుతున్నారు, జాతకాలు బాగా సూట్ అయ్యింది, పెళ్లి చేసేయాలి అనుకుంటున్నారు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అని అంటూ ఉన్నాను. ఉంటే ఆయన ఫోన్ చేస్తే కూడా అసలు పెట్టేశాను, తిట్టేసే పెట్టాను ఫస్ట్. మా నేను తిట్టించుకున్నారు, చూడండి నాకు పెద్దవాళ్ళు డిసైడ్ చేయనివ్వండి, మనం అనుకుంటే మ్యారేజ్ జరగదు కదా, పెద్దవాళ్ళు ఆలోచించి చేస్తారులేండి, అప్పుడు ఆలోచించి అప్పుడు ఫోన్ చేయండి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని పెట్టేశాను, సారీ అండి అని పెట్టేశారు. తర్వాత ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు ఫోన్ చేయించాను ఇప్పుడు అని అడిగేసి మళ్ళీ ఫోన్ చేశారు, అలా జరిగింది మా పెళ్ళి. మీరు హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఏ హీరోకి మీ మీద క్రష్ అవ్వలేదా? లేదండి, అవకాశం రాలేదు. ఎందుకంటే నేను అందరితో ఏమంటారు చాక్లెట్ ఇస్తే మాట్లాడతారు అంటే చిన్నపిల్లలు అలా బిహేవ్ చేసేదాన్ని. ప్లస్ వాళ్ళకి నాతో యాక్ట్ చేసిన వాళ్ళంతా బాగా మెచ్యూర్డ్ అండి, లేదు వాళ్ళకి ఏమైనా ఉందేమో నాకు తెలియదు, అవకాశం వాళ్ళకి లేదులేండి. మా అమ్మ ఇప్పుడు పక్కనే ఉండేవాళ్ళు, మా మమ్మీ లేకుండా నేను షూటింగ్ వెళ్ళేదాన్ని కాదు ఇండస్ట్రీలో. ఇప్పుడు మమ్మీ ఉండాలి, మమ్మీ యాక్ట్ చేసేప్పుడు కూడా ఇలా చూసి ఇలా అనేదాన్ని, మమ్మీ ఓకే అంటేనే ఓకే, వన్ మోర్ అంటే మళ్ళీ వన్ మోర్ అడిగేదాన్ని. ఈవెన్ మా షూటింగ్ లో మౌన పోరాటం షూటింగ్ అప్పుడు షార్ట్ లో బాగా రాలేదు అనుకోండి, డైరెక్టర్ గారు వాళ్ళ మమ్మీని పిలవండి లేకుంటే వాడు రాదనే వాళ్ళు, మా మమ్మీ ఎదురుగా ఉంటేనే యాక్ట్ చేసేదాన్ని, అంత బాండింగ్. సరే, ఈ పీరియడ్ లో ఈ కేస్ పీరియడ్ లో పిల్లలు పిల్లల స్కూల్లో అంటే ఈ టాపిక్ వాళ్ళకి తెలిసేదా, వాళ్ళు ఇబ్బంది పడ్డ సంఘటనలు ఆ స్కూల్లో తెలవడము, అదొక్కడ మంచి మంచి వాళ్ళు కూడా ఉన్నారండి ఈ విషయంలో, ఎవరు పిల్లల దగ్గర తీసుకురాలేదు, పిల్లలకి మేము చెప్పలేదు, ఆ ఇన్సిడెంట్ అయితే ఏమి జరగలేదు కాబట్టి వాళ్ళకి ఏమి తెలియదు. ఏదో సంథింగ్ డిప్రెషన్ ఉన్నారు మమ్మీని తెలుసు, ఇదిగా ఉంటారు వాళ్ళు, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు, ఇలాంటి ఇంత సీరియస్ మ్యాటర్ అంతా మాట్లాడరు, పెద్దవాళ్ళే మాట్లాడతారు ఎప్పుడు, అంతే పెద్దవాళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటివి మాట్లాడతారు, కానీ పిల్లల్లో అలాంటి తేడాలు ఎప్పుడు వచ్చింది లేదు. ఈవెన్ మా నైబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ రిలేటివ్స్ కానీ, రిలేటివ్స్ మీన్స్ మా ఫ్యామిలీ అందరూ ఎవ్రీబడి ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ రాలేదు. బయట వాళ్ళు అనేవాళ్ళు, బయట వాళ్ళు చాలా అన్నారులేండి నాతోనే అన్నారు, మీరు చనిపోయారు అనేసి అంతా గాసిప్ వచ్చిందేంటి అని నన్ను అడిగేవాళ్ళు, అంటే ఇప్పుడు చనిపోమంటారా అని అడిగేదాన్ని, అలా కాదండి వచ్చిందండి అనేవాళ్ళు, ఇట్స్ ఓకేలేండి అనేసి వదిలేసేదాన్ని. అలా ఉంటారు కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉంటారులేండి. అండ్ హస్బెండ్ ఆఫీస్లో అలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసిన సందర్భాలు ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ అవకాశం ఎవరికి ఎవరు మాట్లాడడానికి, ఇంకా నేనే ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. ఆయన ఎవరికి ఎదుటి మనిషి వచ్చి క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఇవ్వని డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన.
అంత ఇదిగా ఉంటారు, అంత స్ట్రాంగ్గా ఉంటారు. ఎవరైనా వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. ఈవెన్ మా ఇంట్లో కూడా ఇప్పుడు కూడా ఒక స్ట్రిక్ట్ మిలిటరీ ఆఫీసర్లా ఉంటారు. ఒక అలాగే ఫీల్ అవుతాం మేము, అన్ని పర్ఫెక్షన్ అలా ఉండాలనికి. సో కాబట్టి ఆయన వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి. అదంతా బాగున్నప్పుడు తెలియదు, బాగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన సిచ్యువేషన్స్ చూసినప్పుడే తెలుస్తుంది ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఏంటి అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్ అయింది మా ఫ్యామిలీ బాండింగ్ ఇన్సిడెంట్ వల్ల. ఎస్ ఎస్, ఒక ప్లస్ కూడా జరిగిందండి. ఇలాగ ఇండైరెక్ట్గా చెప్పాలంటే స్ట్రాంగ్ పర్సన్ అయ్యాను. కష్టం అంటే తెలియదు. సీరియస్ చెప్పాలంటే ఎప్పుడూ నేను చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి కొంతవరకు బాగానే ఉంది. ఓన్ హౌస్లో ఉన్నాం, రెంట్స్ వస్తున్నాయి, సర్వే అవ్వడానికి పర్ఫెక్ట్గానే ఉంది. మేము అందులోనే హ్యాపీగా ఉండేవాళ్ళం, మిడిల్ క్లాస్ కాబట్టి. అడ్జస్ట్మెంటు, సాక్రిఫైస్ అన్నీ ఉంటాయి కదా. ఈ పండుగ వస్తే ఈ డ్రెస్సు, ఇది వస్తే ఇది అని సిస్టమేటిక్గానే మా మమ్మీ పెంచారు. వెరీ స్ట్రిక్ట్ మదర్ అంటే అన్నీ. మా ఫాదర్ కూడా అంతే. 6:00 ఈవినింగ్ అయిందంటే ఎక్కడున్న ఇంటికి వచ్చి చేరిపోవాలి. అన్నీ అలా ఉండేది. అసలు ఎవరు అనుకోరు. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా నువ్వు ఇలా ఉన్నావు, అసలు ఒక స్లీవ్లెస్ డ్రెస్ కూడా వేసేదాన్ని కాదు అంటే, ఇలా వేసే తప్పని కూడా అన్నాను, బట్ వేసేదాన్ని కాదు నేను. అలాంటి దానివి నువ్వు వచ్చి ఇండస్ట్రీలో హీరోయిన్గా ఇలా అంతా చేసావంటే ఎవరు ఇప్పటికీ నమ్మరు. మా స్కూల్ టీచర్స్ కూడా నమ్మరు. అసలు అలా ఉన్నాము, అలా హ్యాపీగా అలాగే వచ్చింది లైఫ్. మా ఫాదర్ కూడా అలాగే పెంచుకొని వచ్చారు. మా ఫాదర్కి ఇష్టం ఉండదు కాదు ఇండస్ట్రీకి వెళ్ళడం పెద్దగా. ఎందుకు మానేసి హ్యాపీగా మ్యారేజ్ చేసేద్దాం అన్నట్టుగానే ఉండేది ఎప్పుడు ఆయన మైండ్ సెట్. మా మదర్ కొంచెం ఇంట్రెస్ట్ ఆర్ట్ అదంతా, ఏదన్నా ఒక డ్యాన్స్ నేర్చుకోవాలి, ఏదన్నా యాక్ట్ చేయాలి, మరి చేస్తే బాగుంటుంది లైఫ్లో నార్మల్గా ఉంటే ఏం బాగుంటుంది అన్నట్టుగా ఉండేది ఆవిడకి. అదంతా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దాని మదర్ స్ట్రాంగ్ సపోర్ట్. ఆయన ఫాదర్ అప్పుడు ఆ ఇన్సిడెంట్ అప్పుడు మిమ్మల్ని ఎలా రియాక్ట్ అయ్యారు? చాలా బాధపడ్డారు. ఈ అమ్మాయి ఎలా బయట తీసుకురావాలి, అసలు ఫీల్ అయిపోతుంది ఏంటో అసలు. ఆయన బాగా ఇన్నోసెంట్ అండి. ఈ కుట్రలు ఏమీ తెలియదు ఆయనకి. చెప్పాలంటే కొంతవరకు నాలెడ్జ్ మా మదర్దే, కొంతవరకు మమ్మల్ని జాగ్రత్త కాపాడుకోవచ్చింది మా మదరే. మా ఫాదర్కి ఏంటంటే ఏదో జాబ్ చేసామా వచ్చామా తిన్నామా అంతవరకే. అంత కుట్రలు తెలియవు, ఏమీ తెలియదు, ఇలాంటి ఉంటాయి ఆయనకి పెద్దగా అంత నాలెడ్జ్ లేదు. సో కాబట్టి ఆయన అయ్యో ఇవంతా ఏంటి అంతా వదిలేసి బయటికి రా, ముందు జా ఇది ఉండు అలా చెప్పేవాళ్ళు. బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం కానీ ఆ టైంలో నేను ఎక్కువ నేను దూరంగా ఉండేదాన్ని, అందరికీ ఫ్యామిలీకి అంత దూరంగా ఉండేదాన్ని. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా మీడియాలో వచ్చే ఈ ఈ ఇలాంటి సందర్భాలలో చాలామంది హీరోయిన్స్ ఇలా పోయి పట్టుబడ్డారు ఇలాంటి హెడ్లైన్ చేసి చెప్తుంటారు కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు నాకే నరకం, మళ్ళీ అదంతా తవ్వుతారు కదా, అది పెద్ద నరకం అది. అయ్యో ఏమంటారు, ఏ సిచ్యువేషన్స్లో ఏం జరిగిందో కానీ అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతారు. యూట్యూబ్లో చూసారంటే మొత్తం ఇలాంటివే ఉంటాయి. నాకైతే అసలు ఒకటే అడుగుతాను, ఎన్నో మంచి విషయాలు ఉన్నాయండి, పాజిటివ్గా ఎన్నెన్నో చాలా మంచి విషయాలు ఉంటాయి. అలాంటివి ఇప్పుడు జనరల్గా మనం పాజిటివ్గా ఉన్న థింకింగ్స్ ఉన్న విషయాలు చూస్తుంటే కదండి మనకు కొంచెం ధైర్యం ఉంటుంది. ఇంకా మన పిల్లలు మనం అలా పెంచుతాము, ముందు ఫ్యూచర్ లైఫ్లో వాళ్ళు అలా వెళ్తారు. ఎప్పుడు చూసినా ఈ నెగిటివిటీ, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ అయింది, ఇక్కడ ఇదయింది, ఇదో అంటే కావాలి, అవేర్నెస్ కావాలి. బట్ అవేర్నెస్ అనేది ఇది వచ్చి డామినేట్ చేస్తుంది కదా. పాజిటివ్ థింకింగ్ని డామినేట్ చేసేటప్పటికి రేపు పొద్దున్నే మనకి ఎంతసేపు ఏముంటుంది సేపు, పిల్లలు బయటకు వెళ్తే ఎప్పుడు ఇంటికి వస్తారని టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరు కిడ్నాప్ చేస్తారు, ఈ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి కదా. ఇవంతా కొంచెం మారాలండి, అది ఉన్నారు వాళ్ళని అవేర్నెస్ కావాలి. బట్ ఏమవుతుందంటే ఇదే ఎక్కువైపోయేటప్పటికి మనకి లైఫ్ అంటే భయం వచ్చేస్తుంది, ధైర్యం ఉండట్లేదు. అది మారాలి కొంచెం నేను అనుకుంటున్నానండి. పాజిటివ్గా ఉన్న విషయాలు కూడా ఎక్కువ చెప్తూ ఉంటే, పాజిటివ్ కూడా ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారని తెలియపరచాలి. కొంతమంది ఎవరు ఉన్నారనేసి దాన్ని ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ప్రాబ్లం అండి ఇదంతా. అది మారాలి అని అనుకుంటున్నాను. అసలు నా ఇవి ఒపీనియన్స్ అండి ఇవంతా. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నేను చెప్పేది మీకు అర్థమవట్లేదు ఏంటంటే, మీరు ఓకే మీ మీద సింపతి ఉంది, సింపతి రావాలన్న జనంలో కన్నా అసలు ఏం జరిగింది ఆ రోజు అన్నది చాలా క్లారిటీగా తెలియాలి అంటున్నాను నేను. ఆ రోజు ఏదో తెలియ అంటే ఏంది, మిస్లీడ్ అయ్యారా, లేకపోతే ఎవరన్నా కావాలని అక్కడ ఏదో ఒక రూమ్లోకి వెళ్ళాల్సింది ఇంకో రూమ్లోకి వెళ్ళారా, లేకపోతే అసలు ఏం జరిగిందో తెలియకుండా, అసలు ఏంటి తెలియకుండా మీరు ఏడ్చితే అర్థం లేదు. నేను వెళ్ళింది సీసీపీ ఆఫీస్కి, క్లియర్. నేను ఐటీసీ హోటల్కి వెళ్ళలేదు, ఇది 100% క్లియర్. దీనికన్నా ఇంకేం క్లియర్ చెప్పాలండి. ఇప్పుడు ఒక కోర్టు కేసులో కూడా మీరు చదివితే ఏది వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు నేను నిజంగానే నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు
నా మీద ఫైల్ అవ్వకుండా చూసుకోవచ్చు జనాలు తప్పు చేసి ఉంటే. నేను 5 ఇయర్స్ ఎందుకండి ఫైట్ చేయాలి? నేను చచ్చిపోవాలంటే ఎందుకు అనుకోవాలి? నేను తప్పు చేసి ఉంటే నేను గ్రాంటెడ్ అంత గ్రాంటెడ్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయేదాను కదా లైఫ్ లో. అదే అదే అసలు కేసు కూడా పక్కన పెట్టేసి కేసు నడిపించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే మీ ఇష్టం అనుకోండి, నేను వెళ్ళిపోయేదాన్ని. తప్పు చేయలేదు కాబట్టి ఇంత ఏడుస్తున్నానండి. తప్పు చేయనప్పుడే ఎక్కువ పెయిన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తప్పు చేసిన వాడు దొంగతనం చేశాడు అనుకోండి, వాడు ఇంకేం పట్టించుకోడు. ఓకే నెక్స్ట్ ఏంటి నేను వెళ్ళిపోతాడు వాడు. కానీ నేను దీన్ని ప్రూవ్ చేసుకోవడానికి నా ఫ్యామిలీని వదులుకొని 5 ఇయర్స్ నుంచి అలా అనుకుంటే, నేను నిజంగానే డబ్బు కోసం అలా తప్పు చేసేది అయితే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఎన్ని అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చానండి నేను? ఎన్ని సినిమాలు నాకు మనీ మైండ్ అనుకుందాం, మనీ కోసం కదా చేశాను అంటారు. నేను అలా చేసి ఉంటే, తప్పు చేసి ఉంటే ఎన్ని మూవీస్కి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చాను? అంటే నాకు క్యారెక్టర్ ఇష్టం లేకుండా కూడా చేసేదాన్ని కాదు. అందరికి తెలుసు, ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ప్లస్ నేను ఫైన్ ఇది నా ఫ్యామిలీకి తెలుసు, ఎందుకంటే నేను ఎవరికి వచ్చినా హెల్పింగ్ కోసం ఎంతోమందికి ఎడ్యుకేషన్ ఇచ్చాను. ఓకే ఫ్యామిలీ ఒక్కరు కష్టం అంటే ఇమ్మీడియట్గా మా హస్బెండ్ సైడ్ ఎవరికైనా ప్రాబ్లం అంటే నేనే ముందు నిలబడితే ఆయన షాక్ అసలు మా వారికి. అందుకే ఆయనకి అంత ఇంత గొప్ప వైఫ్ రావడం నా అదృష్టం కూడా ఎన్నోసార్లు అన్నారు ఆయన. ఎందుకంటే ఎవరు ఎంతసేపు మనం జాగ్రత్త పడాలి అనుకుంటారు, నేను పాపం వాళ్ళ కష్టంలో ఉన్నారు కొంచెం ఇస్తే ఈ తప్పేం కాదు అన్న మెంటాలిటీ ఉంది కాబట్టి నా ఫ్యామిలీ వాళ్ళకి నేను ఇంత స్ట్రాంగ్గా ఈరోజు నిలబడ్డాను. చాలామంది అలా ఉంటే ఎలా వాళ్ళు ఇద్దరు కలుస్తున్నారు అనుకున్నారు, బికాస్ ఇవన్నీ ఆయనకు తెలుసు. నేనే మనీ మైండెడ్గా ఉండొద్దు, మనీ ఏ కాదండి లైఫ్ అంటే అని చెప్పి వేరే 10 మంది చెప్పేదాన్ని. ఎలా నేను మిస్టేక్, నాకు ఇంతవరకు క్యాష్ మెయింటైన్ చేయడం కూడా రాదు. బిఫోర్ మ్యారేజ్ అంతా నాకు ఫైనాన్షియల్ అంటే పెద్ద అది ఇంట్రెస్ట్ ఉండదు. యాక్ట్ చేయడం ఇష్టం కానీ హ్యాపీగా ఉండడం ఇష్టం కానీ ఫైనాన్షియల్ జాగ్రత్త పడిపోవాలి ఇలా చూసుకోవాలి అని కూడా ఉండేది కాదు. అన్ని చెక్కులు తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేదాన్ని, ఆఫ్టర్ మ్యారేజ్ మొత్తం అమౌంట్ మా వారికి ఇస్తున్నాను. ఓకే నా దగ్గర ఏ వాళ్ళని చెప్పాలంటే వాళ్ళని అడుగుతాను, మళ్ళీ మా నాకు కొంచెం డబ్బు కావాలి అని వాళ్ళని అడుగుతాను. నేను అలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నాను కాబట్టి నా ఫ్యామిలీ నమ్ముతున్నారు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఏ టాపిక్ డైవర్ట్ అయిపోయింది, అదే అంటున్నా నేను తప్పు చేసి ఉంటే వాళ్ళు ప్రూవ్ చేస్తుంటే నేను ఐటీసీలో ఎదుర్కొంటే నన్ను ఇప్పుడు కేసు నన్ను కొట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు తప్పు చేశారని ప్రూవ్ చేస్తుండొచ్చు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళు చేయాలనుకుంటే నేను ఒక చిన్నదా, నేనేం ఏమని ఫైట్ చేయగలను? న్యాయం నా సైడ్ ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇది చేశాను, ఇది కేసు నడిపించాను. నేను వచ్చి సీసీబీ ఆఫీస్కే వెళ్ళాను, నేను ఏ హోటల్కే వెళ్ళలేదు. దీనికన్నా ప్రూఫ్ నేను ఇంకేం చెప్పాలో నాకు తెలియదు. ఓకే ఇది క్లియర్ కేస్ అక్యూటెడ్ ఫాల్స్ కేస్ అని కొట్టేశారు. నేను ఇది కూడా కొంతమంది అంటారా ఏదో చేసి ఉంటారని, జనాలు అందరూ అలాగే అంటారు. కొంతమంది నచ్చని వాళ్ళు అంటారండి, వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పడానికి ఇక్కడ రాలేదు. నా గురించి అయ్యో ఈవిడ మంచివాడు వీడికి ఇలా వచ్చింది ఏంటి, దానికోసం ఈరోజు వచ్చాను నేను కేసు గెలిచాను అని చెప్పడానికి, అందుకోసమే. నా గురించి బ్యాడ్గా అనుకునే వాళ్ళ గురించి నేను ఇక్కడ రాలేదు. ఇంకా ఆ రోజు ఏం జరిగింది జరిగింది క్యూరియాసిటీ ఉండొచ్చు, బట్ ఇది జరిగింది ఇదే క్లియర్గా చెప్తున్నా. మళ్ళీ వాళ్ళు ఎందుకు మీకు కేసు వేశారు, ఏం సస్పెక్ట్ ఏం చేశారు అని అంటే అది వాళ్ళని అడగండి. ఇంకా నేను ఏం చెప్పలేను, ఇంకా అలాగే చెప్పగలను. ఇంకా నేను ఇంకా ఫర్దర్గా ఎందుకు వెళ్ళలేదు అని అంటే, ఓకే వద్దు, మనం కేసు గెలిచే వరకే మనకి ఇంపార్టెంట్. పరువు నష్టం జరిగింది, డ్యామేజ్ జరిగింది, ఇంక దాని గురించి ఇంకా మళ్ళీ ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద ఫైట్కి వెళ్ళడం ఫైట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి, అందుకని అక్కడితో వదిలేశాను. లేకుంటే చాలా తీసుకెళ్ళచ్చు దీన్ని ముందుకి, అలా తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వదిలేశాను అంతే, ఇంకేం లేదు, ఇంతేనండి జరిగింది. మీకు ఈ సైకాలజీ మీద పట్టు ఈ ఇన్సిడెంట్ తర్వాత వచ్చిందా, లేదా అంతకుముందు నుంచే మీరు సైకాలజీ చదివే వాళ్ళ? ఇట్లా సైకాలజీ అనేది పట్టు ఏమీ లేదు నాకు. నాకు చెప్పాను కదా హ్యాపీగా భోజనం చేసామా హ్యాపీగా ఉన్నామా, నాకు అంటే పాజిటివ్గా ఉండేదాన్ని ఎప్పుడు ఎప్పుడు ధైర్యం ఎక్కువ నాకు. ఈవెన్ మౌన పోరాట సినిమా టైంలో కూడా ఎస్ అవి ఇట్ విల్ కమ్ నేను వచ్చేస్తాను, ఆ కాన్ఫిడెన్స్ ఉండేది నా మీద. కానీ ఈ సైకాలజీ ఈ ఫీలింగ్స్ పెయిన్ కష్టం తెలియదు అండి, అదే మీకు అదొక అప్పుడు ఒక ఇంటరప్ట్ అయిపోయింది. నా చిన్నప్పటి నుంచి ఆ మిడిల్ క్లాస్లో అలా పెరుగుతూ అలా హ్యాపీగా అలా ఉండిపోయేదాన్ని, కానీ ఏ గోల్స్ లేదు నాకు, అసలు ఇది చేయాలి అది చేసేయాలి అనేసి ఏమీ లేదు. అలా ఉండి మన మనిషిని వచ్చాను నేను కాబట్టి నేను అలాగే వస్తూ వచ్చాను. ఈ పెయిన్ అనేది నాకు తెలీదు. ఓకే ఫైనాన్షియల్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు లైఫ్లో, అప్ అండ్ డౌన్ చూసామనుకో ఓకే రేపు వస్తుంది అని ఆ కాన్ఫిడెన్స్ అలా వచ్చాను, కానీ ఇంత బిగ్ ఇన్సిడెంట్ నా లైఫ్లో జరుగుతుందని అనుకోలేదు. ఇది చాలా తట్టుకోలేని పరిస్థితి అనుకోండి. ఈవెన్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు, అప్పుడు కూడా నార్మల్గా ఉన్నాను. ఓకే గాడ్స్ గ్రేస్ బతికేమో, అయ్యో నా పిల్లలు ఏమైపోయేవాళ్ళు అలా అనుకున్నానే కానీ వేరేం అనుకోలేదు. బట్ ఇది మాత్రం సూసైడ్ దాకా తీసుకెళ్ళిందంటే మీరు ఆలోచించండి, ఇంత స్ట్రాంగ్ ఉన్న మనిషిని ఇన్ని సంవత్సరాలు ఇన్ని లైఫ్లో నేను ఎప్పుడు ఎన్ని అపాయింట్ చూసినా కూడా లైఫ్లో పెద్దగా చూడలేదు, కానీ చూసినా కూడా నేను పెద్దగా ధైర్యంగా ఉండే మనిషిని
ఈ విషయంలో నేను చాలా వీక్ అయ్యాను. ఆ వీక్నెస్ నుంచి బయటకు రావడానికి కోసం ఐ స్టార్టెడ్ కొంతవరకు చెప్పాలంటే బాబాని తలుచుకున్నాను ఎక్కువ. ఫస్ట్ చనిపోవడమే, తర్వాత మా ఫ్రెండ్ ఆ మాట చెప్పింది, కాపలా ఉండి ప్రొటెక్ట్ చేయ పిల్లల్ని, అది నీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేది. అప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ గుర్తొచ్చినప్పుడు ఓకే ఐ విల్ లివ్, బట్ పెయిన్తో ఎలా బ్రతకాలి. అప్పుడు ఏం చేయాలంటే బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. ఆ బుక్స్ చదవడం, బాబా మీద కొంచెం నమ్మకం పెంచుకోవడం, అదంతా చదవడం, ఇవన్నీ చేసి కొంచెం అప్పుడు నాకు సైకాలజీ మీద బుక్స్ చదివేదాను కదా, హ్యాపీనెస్ ఎక్కడ ఉంది అంటే మీలో ఉంది అంటే నాలో ఎలా ఉంది, ఏమి తెలియదు నాలో ఎలా ఉంటుంది అని అనుకుంటూ, అప్పుడు ఓకే పెద్ద బంగ్లా ఉంటే హ్యాపీనెస్ కాదు, పెద్ద ఇది ఉంటే కాదు, మీరు దాంట్లో ఫీల్ అయినప్పుడే హ్యాపీనెస్ వస్తుందని అప్పుడు ఇంకా స్టార్ట్ చేసి మొత్తం స్పిరిచువల్గా వెళ్ళిపోయాను. మా ఇంట్లో మా ఫ్యామిలీలో కూడా వస్తే నువ్వేంటి, మా మరిది అన్నాడు ఒకసారి, వదిన ఏంటి నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు ఏంటి, జాగ్రత్త పిల్లలు ఉన్నారు జాగ్రత్త, మా అన్నయ్య నేను చేసేయద్దు అనేవాళ్ళు, అంటే అలా ఉండేదాన్ని ఇప్పుడు. సో అప్పుడు లైఫ్ అంటే ఏంటి కరెక్ట్గా తెలుసుకున్నాను ఈ ఇన్సిడెంట్ వల్ల, దిస్ ఇస్ ద లైఫ్ అని తెలుసుకున్నాను. ఈ పీరియడ్లో మీకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన సపోర్ట్ ఏమైనా ఉందా అసలు, ఎవరు ఏ వ్యక్తుల వల్ల కానీ ఇండస్ట్రీ వ్యక్తి? ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ నేను తీసుకోలేదు. తీసుకోనుండి ఏమైనా ఫోన్ గీన్ చేసి ఉంటే బాబు జాగ్రత్త అమ్మ అంటూ వర్క్ చేయాలి అని అడుగుంటే వర్క్ ఇచ్చేసేవాళ్ళు, ఎవరో ఒకరు వర్క్ ఇచ్చేవాళ్ళు, ఎవరిని అడిగినా నేనే దూరంగా ఉన్నాను అంతే. బట్ ఉన్న ఒకరు అప్పుడే ఒక మూవీ కన్నడ మూవీ చేశాను కాబట్టి ఉన్న టూ ఆర్టిస్టులు చెప్పారు బయటకు వచ్చి, మేము తెలుసు మా ఆవిడ ఎంత ఒక ఫ్యామిలీ పర్సన్ అని, అలాంటి ఆవిడ కానే కాదు, ఇది కావాలని ఎవరు చేశారని మాత్రం వాళ్ళు మైక్లో చెప్పారు, మీడియాలో చెప్పారు. ఇంకా అడుగుంటే చెప్పేవాళ్ళు, వీళ్ళ మీడియా వాళ్ళు ఎవరిని అడగలేదు, అడగలేదు ఎవరిని, అడుగుంటే చెప్పేవాళ్ళు. ఈవెన్ ఈ రోజు కూడా మీరు ఎవరైనా వెళ్ళి అడగండి ఇండస్ట్రీలో నేను ఎలా అని చెప్తారు, అందరికి తెలుసు, ఎవరిబడి నో. అంటే రామోజీరావు గారు లైక్ ఎ గాడ్ ఫాదర్ కదా మీకు, అంటే ఆయన ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఎప్పుడు మిమ్మల్ని టచ్ చేయలేదా, ఏదైనా హెల్ప్ హెల్ప్? అంటే రామోజీ గారు మాకు అన్నదాత, గాడ్ ఫాదర్గా మేము ఎప్పుడో తీసుకోలేదు, కానీ మాకు సపో అదే మూవీస్ ఇచ్చారు మాకు, ఈరోజు ఇలా ఫుడ్ తింటున్నా ఇక్కడ ఉన్నానంటే దానికి ఓన్లీ ఆయనే. బట్ నాకు గాడ్ ఫాదర్ అలాంటి వాళ్ళు ఎవరు లేరు, అంటే మేము అలా ఇండివిజువల్గా వచ్చాను కాబట్టి అలాగే ఇండివిజువల్గానే ఇచ్చేసాను. ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎప్పుడు నేను ఎవరి దగ్గర తీసుకెళ్ళలేదు, తీసుకెళ్ళలేదు నేను ఎవరి దగ్గర. ఇండస్ట్రీలో మీకు మంచి ఆత్మీయులు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఆత్మీయులు ఉండేవారు, ఇప్పుడు అది కూడా లేదు. సుమన్ గారు, మన ఈటీవీ ఎండి సుమన్ గారితో మంచి ఒక రిలేషన్ ఉండేది, ఒక బ్రదర్ అండ్ సిస్టర్, ఆయనే చెప్పారు ఆ మాట, అందుకే నేను అంత ఇదిగా చెప్తున్నాను బయటికి, యువర్ లైక్ మై సిస్టర్ అని అన్నారు. విధి సీరియల్ చేసేటప్పుడు ఆయన తీసుకున్న సబ్జెక్ట్ కదా, స్క్రిప్ట్ కదా, ఇలా కావాలి అలా కావాలి షార్ట్స్ అని చెప్పి చేయించుకునేవాళ్ళు. చేసుకుంటున్నప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నా మాటలు ఆయనకి నచ్చి, యువర్ లైక్ మై సిస్టర్, మీకు ఏ ప్రాబ్లమ్ ఉందో నాతో చెప్పుకో షేర్ చేసుకోవచ్చు అన్నారు. నేను అది క్యాజువల్గా నవ్వేసి వెళ్ళిపోయాను. తర్వాత రూమ్కి వెళ్తూ ఆలోచిస్తున్నా, ఒక ఎండి ఆయన అలా చెప్పడం ఏంటి, ఎందుకు చెప్పారు ఆ మాట అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ మళ్ళీ వెళ్ళి ఫోన్ చేశాను. గెస్ట్ హౌస్కి వచ్చిన తర్వాత ఫోన్ చేశాను, సార్ ఇలా అన్నారు మీరు, సీరియస్గా చెప్పారా మామూలుగా చెప్పారంటే, ఆయన మనస్ఫూర్తిగా ఉంటేనే మాట్లాడతారు, ఆయన చాలా ఓపెన్గా చాలా సెన్సిటివ్ ఆయన, మనస్ఫూర్తిగా ఉంటేనే ఒక మాట అంటారు ఆయన, జనరల్గా లేకుంటే అందరూ ఎవరితోనో అలా మాట్లాడరు ఆయన. చెప్పాను నేను మనస్ఫూర్తిగా చెప్తాను మీకు తెలుసు కదా, ఆ ఫీల్ అయ్యాను మీ మెంటాలిటీ మీ క్యారెక్టర్ మీ బిహేవియర్ చూసి నాకు అనిపించింది నేను చెప్పాను అని చెప్పాను అనమాట. అలా చెప్పారు, నాకేమి ఇష్టమో అని ఆయనకి తెలుసు. ఒకరోజు ఇంటికి పిలిచారు, ఇంటికి వెళ్తే ఉప్మా చేయించి పెట్టారు. నాకు ఉప్మా అంటే ఇష్టం, ఏమని మా ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం ఉండదు నీకు ఉప్మా అంటే ఇష్టం ఏంటి అంటుంటారు. వేడి వేడి ఉప్మా ఉంటే అన్ని వేసి జీడిపప్పు నెయ్యి అన్నీ కలిపి వేస్తే ఇష్టం, అది చేయించి పెడితే నాకు ఐ ఫెల్ట్ వెరీ, కళ్ళ నీళ్ళు వచ్చేసాయి నాకు. తెలిసింది ఎప్పుడో మాటలు చెప్పున్నాను లొకేషన్లో, అందుకని ఆయన చెప్పారనమాట. సో ఆయనకు అప్పుడు ఉండేది కూడా బయట సీరియల్స్ ఎందుకు మనం ఈటీవీలో చేసుకోవచ్చు కదా అంటే, నేను అప్పుడు అన్నాను, అవును సార్ మీ సీరియల్ అయినా ఒప్పుకుంటే ఎలా అవుతుంది, బయట కూడా వర్క్ చేస్తారు కదా, మేమేమైనా మీ ఇలాగా డబ్బున్న వాళ్ళమా, మేము డబ్బు ఇలా మాట్లాడేదాన్ని, ఇలా మాట్లాడుతున్నా నేను డబ్బు మనిషి కాదండి, మీరు మీరు వర్క్ గురించి మాట్లాడడానికి ఇలా మాట్లాడుతున్నారు, మీకు వచ్చిన ఇక్కడ ఇంకొక సీరియల్ చేసుకోండి అని చెప్పి అగ్నిగుండం టైంలో చెప్పారు కూడా, మీరు మీకు ఎన్ని వర్క్ అలా చేయండి ఇక్కడ, ఎన్ని సీరియల్స్ అయినా ఇక్కడ చేయండి వర్క్ చేయండి అన్నారు. అనుకోకుండా అప్పటికే నేను క్యాన్సర్ లైట్గా స్టార్ట్ అయింది అగ్నిగుండం టైంలోనే. అప్పుడు ఒక మాట అన్నారు కూడా, నేను మళ్ళీ ఇది క్యూర్ అయిన తర్వాత వస్తానండి, వచ్చాక మళ్ళీ మనం చేద్దాం వర్క్ అన్నారు. ఆ టైంలో కలిసారా మీరు హాస్పిటల్లో? కానీ యాక్చువల్లీ నాకు అది తెలియలేదండి, ఆయన క్యూర్ అయిపోయారు అనుకుంటున్నాను. 2010లో మాట్లాడారు, 2010లో ఒకసారి ఆయనే ఫోన్ చేయించారు, ఎలా ఉన్నారు ఎంనగర్ ఆయన, అది ఉండదండి నేను ఒక ఎండీని అలా ఉండదు,
ఆయన గుర్తొస్తే ఎలా ఉన్నారని అడిగారంట, ఎవరో నంబర్ ఇచ్చారు, ఇమీడియట్ గా కాల్ చేశారు. నాకు షాక్ అసలు, సార్ 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 అదే ఇది నేను అన్నాను. బాగున్నారా జయంత్ గారు అని అడిగారు. అంటే నా హస్బెండ్ పేరు గుర్తు పెట్టుకున్నారు ఆయన. అంటే ఆయన ఏమి మర్చిపోరు అండి, తన మనుషులు అనుకుంటే మర్చిపోరు. అలా గుర్తుపెట్టుకుని అడిగినప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ. పిల్లలు ఎలా ఉన్నారు అన్ని అడుగుతారనమాట. అంత బాగుందండి ఫ్యామిలీ లైఫ్ అంత బాగుంది అంటే గుడ్, మంచిది, మంచి పిల్లలు మీ పిల్లలు అని అని ఒక బుద్ధి చెప్తారనమాట. ఇలా మంచి జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని, అవన్నీ చెప్పారు. అదే లాస్ట్ నేను మాట్లాడటం, ఈ డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి నేను కాంటాక్ట్లో లేను, నాకు అసలు ఆయన చనిపోయినప్పుడు కూడా తెలియదండి నేను ఎక్కడో ఉన్నాను. అప్పుడు నాకు ఫోన్ కూడా దీంట్లో లేదు, సిగ్నల్స్ లేని చోట్ల ఉన్నాను. అసలు ఊటీకి వెళ్ళాను, ఊటీలో ఉన్నాము, అక్కడ సిగ్నల్స్ లేవు. నెక్స్ట్ డే తెలిసిందండి నేను, ఈవెన్ ఆ రోజు కూడా నాకు తెలియదు. అసలు చాలా ఎయిట్ చేశాను. ఈవెన్ ఇప్పుడు నేను విధి సీక్వల్ సీరియల్ చేస్తున్నాను కదా, ఆ ఫిలిం సిటీ షూటింగ్ ఉంటే ఆయన చెప్పిన ఒక్కొక్క మాట, అక్కడ ఏం మాట్లాడాము, ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ సీన్ చేసాం, ఈ సీన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు, యూఆర్ ద హీరో ఆఫ్ ది సీరియల్ అని చెప్పారు విధి చేసేటప్పుడు. ఏం సార్ నాకు నెగిటివ్ షేడ్ ఇచ్చారంటే యూఆర్ ద హీరో ఆఫ్ ది సీరియల్ అని చెప్పారు. అవన్నీ గుర్తొస్తాయండి. ఇట్స్ గ్రేట్ పర్సన్ అండి మై బ్రదర్. బాధగా ఉంటుంది, ఏం చేయలేము. మీరు ఊటీకి మొన్న కూడా మనం మాట్లాడింది, మీరు ఊటీలో ఉన్నప్పుడే కదా, అక్కడ అందుకోసం వెళ్తున్నా, అందుకనే వెళ్ళాను. అక్కడ అక్కడ సిగ్నల్స్ లేకుండా తెలుసుకోలేకపోయాను, తెలిసింటే రాకుండా ఉండేదాన్ని కాదు. అందుకే అసలు క్యాన్సర్ ఇంత సీరియస్గా ఉందని కూడా నాకు ఎవరు చెప్పలేదు. అంటే ఎవరితో కాంటాక్ట్ లేను కదా నేను, సో కాబట్టి నాకు ఏమీ తెలియదు. ఓకే ఓకే. ఊటీలో ఏం చదువుతున్నారు పాప? ఇప్పుడు సెవెంత్ స్టాండర్డ్ చదువుతుంది. సెవెంత్? పెద్ద పాప? పెద్ద పాప ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వచ్చారు. నో షీస్ మై మదర్ అనేది, బట్ దే ఎంజాయ్. మా అమ్మాయికి ఇష్టం అది, మా అమ్మాయి అసలు అప్రిషియేట్ చేస్తుంటుంది. నాకు తెలియదు ఏమైనా పెద్దగా అందం గురించి అది బ్యూటీ గురించి అవంతా నేను పెద్దగా నమ్మను, కానీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ మా అసలు అని అంటుంది. ఏదో మా మమ్మీ జీన్స్ అంతే అంతే. నా ఏదో స్పెషల్ కేర్ ఇవంతా ఏమి ఉండదు, నార్మల్ ఫుడ్ తింటా, నార్మల్గా ఉంటాను, జీన్స్ అంతే, సిస్టర్ లాగే ఉంటాను. పిల్లల సైకాలజీ గురించి మీరు నాకు ఫోన్లో కొన్ని విషయాలు చెప్పారు, అదేంటి మనం ప్రేక్షకులకు కూడా చెప్పండి. అంటే నేను ఇది యూట్యూబ్లో పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ, అది ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తాను. నేను ఏదైనా చదివితే, నేను ఏదైనా ఫీల్ అవుతే స్టేటస్లో పెట్టేసేయడం, వీళ్ళకి చెప్పేస్తూ ఉంటాను, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. కొంతమంది ఊరికే నేను ఖాళీ ఊరికే ఉండను, ఏదో అంటే ఒకరు యూజ్ అవుతుందంటే ఏదైనా చేస్తాను నేను, వాళ్ళు యూస్ఫుల్ పనులు చేయాల, అది నా ఫీలింగ్ అనమాట. అందుకని నేను ఎలా పెంచాను నా పిల్లల్ని, దానివల్ల వాళ్ళకి ఎన్ని ప్లసెస్ ప్లస్ అవుతుందో, వేరే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అది అబ్జర్వ్ చేస్తాను కదా, అలా నేనే ఒకటి క్రియేట్ చేసుకున్నాను. బుక్ కూడా రాయగలను కొంతవరకు, బట్ ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషన్. అందుకని నేను చెప్పేది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాటలు. అదే అంటారు కదా పెద్దవాళ్ళ అనుభవంతో కొన్ని నేర్చుకోవాలని, అలా నేను ఊరికే నా ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకున్నాను. అదే జనరల్గా ఫీల్ అవుతుంటాను. అంటే ఎలా ఉంటుందంటే పిల్లలు అంటే మనమే ఉంటున్నాము, కమాండ్ చేయాలి, వీళ్ళకి ఇలా నేర్పించాలి, ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ పాయింట్ పిల్లల్ని కొట్టకూడదు నేను చెప్పేది ఎవరికైనా. కొంతమంది కోపం వస్తుంది కూడా నేను కొన్ని చెప్పేది, కొట్టకూడదు ఫస్ట్ వాళ్ళతో, వాళ్ళని మీతో ఈక్వల్ ఫ్రెండ్గా ఫీల్ అవుతూ వాళ్ళకి నేర్పించండి, చెప్పండి. కానీ ఏది ఫోర్స్ చేయదు. మన పేరెంట్స్ అనగా ఏం చేస్తాం, నువ్వు చదవాల్సిందే, స్ట్రిక్ట్గా చెప్తాం. అసలు నేను ఇంతవరకు మా పిల్లల్ని చదువు అని కూడా పెద్దగా చెప్పుండను, నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చదువు, లేదా టీవీ చూడు, అలా చెప్తాను నేను. ఈ మాట వింటే పేరెంట్స్ ఒప్పుకోరు, కానీ అది రియల్ అండి. ఎందుకంటే ఏదిని మనం ఫోర్స్ చేసి, ఇప్పుడు మీరు అనుకున్నారు మీరు ఇది పని చేయంటే మీరు చేయలేరండి, ఫోర్సబుల్గా మీకు అది ఇంట్రెస్ట్ రాదు. అది మీకు ఇంట్రెస్ట్ రావాలి, వచ్చినప్పుడే మీరు అది ఫుల్ఫిల్ చేస్తారు. కాబట్టి నీకు ఈరోజు మూడ్ లేదా చదవద్దు, మానేసే, రా కూర్చొని కబుర్లు చెప్దామంటారు, అలా ఉంటాను. అందుకని ఎప్పుడు పిల్లల్ని కొట్టకూడదు, ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి పిల్లలకి. జనరల్లీ అంటారు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని, ముందు మీ పిల్లలు మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మిమ్మల్ని ఏదంటే అది మాట్లాడేసి, తిట్టేసి, ఇలా కట్ చేసి, ఏదో ఒకటి మిస్టేక్ అండి, ఇప్పుడు వాళ్ళు ఏదో కూర్చో చేస్తుంటారు, అది రీజన్ వేరే ఉంటుంది. మీరే మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఏంటి ఇలా చేసామని అరిచేస్తారు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఓపిక్గా విని ఆ సరేలే అంటాము, సరేలే అనకూడదు. మీరు మిస్టేక్ చేస్తే సారీ చెప్పాలి, సారీ నేను మిస్టేక్ చేసుకున్నాను, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, సారీ అని చెప్పి చూడండి, ఇట్స్ ఓకే నువ్వే కదా అని వాళ్ళు అక్సెప్ట్ చేస్తారు. పిల్లల మనసత్వం అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇలాంటిది ఇదే ఇలా చెప్తే వాళ్ళు డెఫినెట్గా మంచి ఏమంటారు, ఒక మంచి పిల్లలు మన భవిష్యత్తులో ఏమంటారు కదా, భావితరం, భావితరం పౌరులు మంచిగా వస్తారు. అదే
అలా అని చెప్తుంటాను అనమాట. నేను అలాగే పెంచాను, మిస్టేక్స్ నేను కూడా చేశాను. ఫస్ట్ లో కొంచెం ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే తిట్టేసేదాన్ని, బట్ నేను దాని అన్నిటికీ ఫీల్ అయ్యి నేను సారీ చెప్తా, సారీ రా మూడ్లో అలా ఉన్నాను అంటే ఇట్స్ ఓకే మమ్మీ, మేము అర్థం చేసుకున్నాను మమ్మీయే కదా అని అంటారు. అలా అంటారు. ఇప్పుడు మామూలుగా అయితే ఒక డిసిప్లిన్గా పెంచుతూ ఉంటాను. డిసిప్లిన్ మెయిన్ ఇంపార్టెంట్. ఎలాగంటే ఇప్పుడు మనం పిల్లలు చెప్పే ముందు మనం చెయ్యాలి, అదొకటి ఉంది. మీరు వాట్సాప్లో ఎంతసేపు మెసేజ్లు చేసుకుంటూ వాళ్ళని వచ్చి చదువు అంటే ఎలా చదువుతారు? మీరు ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టేసేయండి, మీరు వాళ్ళతో కూర్చోండి. ఇప్పుడు నా మా అమ్మాయికి ఎగ్జామ్ ఉందనుకోండి, మార్నింగ్ 4:00 తను లేవాలి అనుకోండి, నేను 3:30 లేస్తాను, నాకేం పని ఉండదు, నేనేం చదవను అక్కడ. కానీ వాళ్ళకి ఆ లోన్కి ఏదో చదవాలా అన్న ఫీలింగ్ రాకుండా మా మమ్మీ నా కోసం లేచి కూర్చుంది అనేసి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా చదువుతారు. ఏదో కాపలా కాదు, అక్కడ ఇంట్రెస్ట్గా చదువుతారు. అలా సపోర్ట్ చేయండి, ఇలా చెప్తూ ఉంటాను. అది మీకు చెప్పాను మాట మాటకి. మీరు అడిగారు కదా ఎలా క్లాస్ మీరు పక్కన లేరు, మీ పిల్లలు ఎలా టాపర్ అంటే ఇదే రీజన్, నేనేం చెప్పాను. బట్ నా మొత్తం నా దీంట్లో కంట్రోల్ ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఒక చాక్లెట్ తినాలన్నా కూడా నాకు ఫోన్ చేస్తారు, మా షూటింగ్లో మాట్లాడతారు. అదేంటి అంత స్ట్రిక్ట్గా పెంచారు? స్ట్రిక్ట్ కాదు, అక్కడ మమ్మీది చెప్పాలి, మమ్మీతో చెప్పి మమ్మీ చెప్పినప్పుడు మమ్మీ చెప్పేది రైట్ ఉంటుంది అని ఒక డిసిషన్ మేకింగ్లో అలా ఉంటుంది. ప్లస్ కొన్ని డిసిషన్స్ వాళ్ళే తీసుకోమంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మేము ఏదో ఒకటి ఫైనాన్షియల్ కూడా చెప్పమంటాను పిల్లలకి. కొంతమంది పెద్దవాళ్ళు మేము ఆడుకుంటాం బయటకు వెళ్ళి ఉంటారు, వద్దు మీ కష్టాలు సుఖాలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. మీరు థర్డ్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ అమ్మాయిని కూడా ఒకటి అనుకుంటున్నాం రా, మా ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే డిస్కషన్స్, నేను మా ఆయన పిల్లలకు కూర్చొని ఇలా అనుకుంటున్నా, ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇలా చేస్తే ఇది కొంచెం ఇది అని అంటే వాళ్ళ నుంచి ఎన్ని ఆన్సర్స్ వస్తాయి తెలుసా? మనకి తెలియని షాకింగ్ న్యూస్లు వస్తాయి, ఇలా కాదు ఇలా చేయని చెప్తారు వాళ్ళు. అలా ఉంటాయండి పిల్లలు అంటే మనం అనుకుంటాం, కానీ వాళ్ళకు ఉంటుంది నాలెడ్జ్. ఇలాంటివి మాట్లాడుతుంటాను అంతే, నేను జనరల్గా ఇదే చెప్తాను. ఓకే ఓకే. మీ పిల్లలకి పిల్లలు మొబైల్ మెయింటైన్ చేస్తుంటారు? ఇద్దరికి ఇస్తాము, ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇప్పుడు ఇప్పుడంతా అప్డేట్ అయిపోయారు, వాళ్ళకి చాట్ చేసుకోవాలని ఉంటుంది. బట్ ఒక సిస్టంలో మెయింటైన్ చేస్తారు. నేను 9:30-10 మాక్సిమం వర్క్ ఉంటే 10 చూస్తాను, కానీ లేకుంటే 9:30 మొబైల్ వాట్సాప్ గీట్సాప్ అన్ని పక్కన పెట్టేస్తాను. నేను పెడతాను కాబట్టి వాళ్ళు పెడతారు, వాళ్ళకి అలవాటు అవుతుందండి. ఏదైనా మనం అలవాటు చేసే దాన్ని బట్టి నైట్ టైం పడుకోవాలి, లేట్ నైట్స్ నేను అక్సెప్ట్ చేయను. అంటే అక్సెప్ట్ చేయని మీద వాళ్ళకి చెప్తాను లైట్ నైట్ పడుకోమని వదులుతాను. వదిలినప్పుడు వాళ్ళు మార్నింగ్ అన్ఈజీగా ఉండడం, ఆ రోజంతా వాళ్ళకి డే అంతా ఇది మిస్ అవుతుంది కదా, వాళ్ళే ఫీల్ అవుతారు మా కరెక్టే మా నువ్వు చెప్పింది. సో వాళ్ళు ఆల్మోస్ట్ నా దీంట్లోకి వచ్చేసారు, మరీ ఇది కాదు కానీ. బట్ వాళ్ళకి దేనో ద మెడిటేషన్ యోగా ఆ ఇంట్రెస్ట్ ఏంటి లైఫ్ అంటే నాకంటే ఎక్కువ వాళ్ళు కూడా చెప్తుంటారు. ఈ మొబైల్ వల్ల నెట్ వల్ల కొంచెం పిల్లలు సైడ్ ట్రాక్ పట్టే అవకాశాలు ఉన్నాయి కదా, దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? మీరు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా మనం ఎలా వాళ్ళు చెప్తూ వస్తామో దాన్ని బట్టి ఉంటుందండి. వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి బయట తిరగడం అన్నీ ఉంటాయి, ఇవన్న చిన్నపిల్లలు చాట్ చేయడం దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అన్నీ ఇవ్వాలండి మనం, అన్నీ ఇచ్చి ఆ మధ్యలో మనం మనమేమో మంచిగా జాగ్రత్త తీసుకురావాలి. అది మనం ఎలా మాట్లాడతామో ఆ మాటలు బట్టి ఉంటుంది, మన థింకింగ్ వాళ్ళకి ఎలా చెప్తాం వాళ్ళకి ఆ జాగ్రత్తలు బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు పిల్లలు ఏంటండి, వాళ్ళకి కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటున్నాయి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు అలా మోటివేట్ చేసామనుకోండి చిన్నప్పటి నుంచి అలా తీసుకొస్తే వాళ్ళ మైండ్ సెట్ అదే ఉంటుంది. ఎంతసేపు టైం పాస్ చేద్దాం, దీనికి వెళ్దాం సినిమాకి వెళ్దాం అలా ఉండదు. ఇంకా ఇంకా వాళ్ళకి ఏదో సాధించాలి అలా వంటి దీన్ని తీసుకురావాలి మనం. అది ఒక్కరోజుతో జరగదు, ఒక్కరోజుతో మనం సడన్గా ఇప్పుడు ఇచ్చేసి అన్నీ ఇచ్చేసి ఇప్పుడు మారిపోవాలి నువ్వు ఇలా ఉండిపోవాలి అని అంటే దే కాంట్. మనం తీసుకొచ్చి చిన్న పిల్లల నుంచి ఏమంటారు, బిఫోర్ బార్ నుంచి మనం ఆ పిల్లల్ని ఎలా తీసుకురావాలి, అప్పటి నుంచి మీరు ఎలాంటి మ్యూజిక్ వింటారని అంటారు కదా, అది రియల్ అండి. ఏమంతా అక్కడి నుంచి నేను ఎలా ట్రావెల్ చేస్తామో, ఇప్పుడు నేను ఇంత బిజీగా అందరూ అంటారు, ఒక క్వశ్చన్ అడతారు, మేము 24 hours ఇంట్లో ఉంటాం, ఈవినింగ్ వాళ్ళ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి అన్నీ చేసి పెడతాం, అన్నీ చూస్తాం. బట్ మీ పిల్లలకి అందరూ ఈవెన్ మా రిలేటివ్స్ ఎవరు అడిగినా కూడా మా పిల్లలు అంత డిసిప్లిన్గా సిస్టమేటిక్గా ఉంటారు. కబుర్ టైం పాస్ ఉంటుంది, అన్నీ మేము మాట్లాడుకో అన్నీ ఉంటాయి, బట్ ఇవన్నీ పర్ఫెక్షన్ ఉంటాయి. ఎలా చేస్తావు నువ్వు షూటింగ్ వెళ్తావు అని అంటే ఫోన్ మీద జరిపిస్తాను అంత కొన్ని అంటే మనం ఎలా పెంచుకొని వస్తామంటే దాన్ని బట్టే ఉంటుంది వాళ్ళ లైఫ్ లీడ్ చేయడం కూడా. అది ఒక ఆర్ట్ అండి, అది మదర్ అనేవాళ్ళు అంత జాగ్రత్తగా చేసుకుంటే వాళ్ళు డెఫినెట్గా అది అన్నీ బాగుంటుంది. మీకు అన్నీ ఇస్తాను నేను, మొబైల్ ఇస్తాను, అన్ని ఫ్రీడమ్ ఇస్తాను, వాళ్ళ ఫ్రెండ్స్ నాతో చాట్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ నాకు తెలుసు. ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తీసుకురావాలి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు కండిషన్ పెడతారో, స్ట్రిక్ట్గా మాట్లాడతారో, కొంచెం హార్ష్గా ఒక వర్డ్ యూజ్ చేస్తారో,
అక్కడితో మీకు వాళ్ళ చిన్న పిల్లలండి, ఒక ఇది లాంటిది ఫ్లవర్ లాంటివి అది నలిపేస్తే ఏమవుతుంది చెప్పండి. అది అలాగే నేను తీసుకొస్తాను కాబట్టి ఎవ్రీథింగ్ వాళ్ళు ఏం జరిగినా నాకు చెప్తారు, మనం అడగకూడదు వాళ్ళే చెప్తారు. ఈవెన్ ఎగ్జాంపుల్ అండి, వాళ్ళతో మాట్లాడాలి, మీరు ఎంతసేపు మొబైల్ టీవీ అన్నీ పక్కన పడేసి స్కూల్ నుంచి వస్తారు. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసేదానంటే, మార్నింగ్ లేస్తే వాళ్ళకి ఎంతసేపు రెడీ చేయడం, వాళ్ళని బాక్స్ కట్టేసేయడం, వాళ్ళకి తినిపించేయడం, డ్రెస్సెస్ వేసేయడం, అది తీసుకెళ్ళి ఆ బస్సులో పంపించడం, ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్, అదొక మంచి టాస్క్లా ఫీల్ అవుతాను. అన్ని జాగ్రత్త చేసి మళ్ళీ ఈవినింగ్ వస్తారు కదా, ఆ బస్సు దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు వస్తారు ఇంటికి, నాన్న వస్తారు మమ్మీ అంటారు, వెళ్ళిపోయి వాళ్ళని తీసేసుకొచ్చి మళ్ళీ అన్నీ చూసేసుకొని, వాళ్ళకి ఏంటంటే ఆ కేరింగ్ అంతా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా వాళ్ళతో డీప్గా వెళ్ళాలంటే చాలా మంచి టిప్ ఏం చేస్తా, ఈవినింగ్ వాకింగ్ తీసుకెళ్ళండి, ఓపెన్, వాళ్ళు ఎంత ఓపెన్ అవుతారో చూడండి. ఎవ్రీథింగ్ వాళ్ళు దే విల్ షేర్. మీరు ఎప్పుడైతే ఆ స్పేస్ మనం ఇస్తామో, వాళ్ళు బయట వెళ్ళి ఇంకొకటి చెప్పుకోరు, మదర్తో చెప్పుకుంటారు, ఆ స్పేస్ మనం ఇవ్వాలి. ఆ స్పేస్ ఇస్తే మీరు 10 ఇయర్స్ బయట ఉన్నా కూడా దూరంగా ఉన్నా, ఇప్పుడు మా అమ్మ ఎక్కడ ఉంది నేను ఎక్కడో ఉన్నాను, బట్ అది ఉంటుంది మా ఇద్దరిలో. ఏమున్నా కూడా కామెడీ ఉంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ మా అమ్మాయికి చాలా ఉంటుంది. మా దీంట్లో డిస్కషన్స్ చాలా కామెడీగా ఉంటుంది. ఈవెన్ మొన్న రీసెంట్గా షూటింగ్ వచ్చింది, వస్తే ఎవ్రీబడీ ఆస్కింగ్ షూటింగ్లో, అంత నవ్వుతున్నారు, అంత జోక్స్ ఏముంటాయి మదర్కి డాక్టర్కి అంటారు. వీళ్ళు నేను కొంచెం ఎవరిన ఇది చేస్తే యాక్ట్ చేసి చూపిస్తాను అనమాట, ఇమిటేట్ చేస్తాను. అవన్నీ చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేసావు మమ్మీ ఇంకోసారి చెయ్యి అంటారు. అన్ని కళలు ఉండాలండి, అలా ఉండి పెంచితే ఎవరు ఏమంటారు, ఏ బ్యాడ్ దీంట్లో వెళ్ళరు. అది పేరెంట్స్తోనే ఉంది ఫస్ట్ పాయింట్. ఇంకా ఒక సెకండే ఫ్రెండ్స్, సెకండ్ వాళ్ళ సర్కిల్ ఫ్రెండ్స్ అది మనం చూసుకుంటూ జాగ్రత్త చెప్పుకుంటాం కాబట్టి దే చూస్ గుడ్ ఓన్లీ. గుడ్ కాకపోతే వాళ్ళు బ్యాడ్ ఉన్నా వాళ్ళని దే ఇగ్నోర్, అవాయిడ్ చేసి దే విల్ కమ్ బ్యాక్. అది ఇది నేర్చుకున్నానంటే ఇవన్నీ బుక్స్ వల్లేనండి, నాకెవరు చెప్పలేదు. కొన్ని నేను ఫీల్ అయ్యి ఆ మదర్ అండ్ అఫెక్షన్తో నేను నేర్చుకునేది కొన్ని ఉంటే, కొన్ని ఇలా ఉంటే కరెక్ట్ కదా అనేది ఒక ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్న మాటలు. పిల్లలు డాడీ పిల్లలా మమ్మీ పిల్లలా? ఇద్దరు పిల్లలు, కానీ ఎక్కువ మమ్మీ. ఒక డిసిషన్ మేకింగ్ అంతా నన్ను అడుగుతారు. డాడీ ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ డాడీ, డాడీ ఈ ప్రాబ్లం ఇది మాకు కావాలి అదే అంటారు. ఆయన ఎవరైనా కావాలంటే నా దగ్గరకు వస్తారు, కానీ డిసిషన్ మేకింగ్ మమ్మీని అడిగే, మమ్మీ నువ్వు చెప్పు ఏం తీసుకుందాం డ్రెస్, మమ్మీ నేను ఇంకా అప్డేట్గా ఉంటాను వాళ్ళకంటే, ఈ డ్రెస్ ఏ డ్రెస్ తీసుకోను, ఏ కోర్స్ తీసుకోను స్టడీస్లో, ఇవన్నీ కూడా అన్న అడుగుతుంది మా అమ్మాయి. అంటే అంత బిలీఫ్ అనమాట, మమ్మీ డిసిషన్ కరెక్ట్గా ఉంటుంది, నేను దాని గురించి నన్ను నమ్ముతారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ కేరింగ్గా చూసుకోవాలి, ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చెప్పాలి. మీరు ఎక్కువ చదువుకోలేదు కదా, మీకు ఈ కోర్సుల విషయం ఇవన్నీ ఎట్లా నేను తెలుసుకుంటుంటా? అప్డేట్ అంటే ఏంటి, నాకు ఉన్నారు కదా సర్కిల్ ఉంది కదా, మా షూటింగ్లో ఉన్నారు కదా ఆర్టిస్ట్, వాళ్ళు వీళ్ళు వాళ్ళందరికీ చాట్ చేసి అన్ని అడిగి అడిగి తెలుసుకొని ఏది బెస్ట్, తనకే ఎలా సూట్ అవుతుంది, ఇవన్నీ ఏం చెప్పి నేను చెప్తుంటాను. అన్ని టైప్ ఆఫ్ అన్ని జనరేషన్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నా ఫ్రెండ్స్, అంటే అందరితో మింగల్ అవుతాను నేను. మామూలుగా హీరోయిన్స్ అందరికి పిల్లలు ఆడపిల్లలు పుడుతుంటారంటే ఎక్కువగా ఇద్దరు లక్కీ లక్కీ అన్నమాట. మీకు తెలుసా చాలా మంది శ్రీదేవి గారికి చాలా మంది పేరు గుర్తురావట్లేదు, కానీ ఏంటి దాని రీజన్ ఉందా? పర్టికులర్ రీజన్ ఏం లేదండి, మంచిదే ఓకే. అంటే బాయ్ బేబీ ఏమి ఇష్టం లేదని కాదు, ఓకే గర్ల్స్ కూడా ఇష్టం నాకు. మెయిన్ మా పెద్ద అమ్మాయికి సిస్టర్ కావాలని ఉండేది, సో అలా కూడా ఫుల్ఫిల్ అయ్యింది ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి లేదని బాధ ఏం లేదా? లేదండి అదేం లేదు. ఓకే ఓకే. మీకు కొత్తగా నాకు పిల్లలు ఉన్నారు కానీ మీకు ఇంకా అడాప్షన్ మీద ఎక్కడో ఇంకా మైండ్లో ఉందని విన్నాను, నిజమేనా? యాక్చువల్లీ నాకు అడాప్షన్ మీద ముందే ఉంది. మా మదర్ కన్విన్స్ అయ్యారు, కానీ మా హస్బెండ్ ఒక మాట చెప్పారు, ఆల్రెడీ ఒక పాప ఉండేది అప్పుడు, ఆల్రెడీ ఒక పాప ఉంది, మళ్ళీ అడాప్షన్ అంటే రేపు పొద్దున్నే పెంచడంలో కొంచెం డిఫరెన్సెస్ వస్తుంది, అందరూ మనం అక్సెప్ట్ చేస్తున్నాం కానీ మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా ఒకరు మాట అంటే ఆ బేబీని హర్ట్ చేసినట్టు అవుతుంది వద్దు అన్నట్టుగా అని అప్పుడు డ్రాప్ అయ్యాను. బట్ అది మైండ్లో అలా తిరుగుతూ ఉంది. మొన్న మా అమ్మాయి చెప్పింది, ఆఫ్టర్ మా ఎడ్యుకేషన్ ఫినిష్ అయ్యి అంత అయిన తర్వాత నాకు అడాప్షన్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఒప్పించి నేను చేస్తాను ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో. మా అమ్మాయి ఉంది, ఈ సర్కిల్ అక్కడ పెరిగింది అనగా నాకు కొంచెం మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది, ఎవరో ఒకరు చేద్దాము ఫ్యూచర్లో అని అనుకున్నాం. డెఫినెట్గా షూర్ నేను సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో అని చెప్పాను. నేను చేయలేకపోయాను కదా, బట్ ఇప్పుడు చేయొచ్చు ఎప్పుడన్నా ఫ్యూచర్లో, అది కరెక్ట్గా చెప్పలేను చేస్తానో లేదో కూడా తెలియదు కాబట్టి ఎప్పుడు మాట్లాడకూడదాం అని చెప్పి. బట్ అది ఉంది, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా పిల్లల సైకాలజీ, మన పిల్లల్ని పెంచినప్పుడే మనం ఇంత ఇదిగా చూసుకున్నప్పుడు
ఎవరో తెలియని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ప్రేమ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న ఆనందం ఇంకా డబుల్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ ఫీలింగ్ నాకు ఉంది. అది నేను ఇప్పుడే ఏం చెప్పలేను, ఎందుకంటే అందరిని ఒప్పించి కన్విన్స్ చేసి చేయాల్సిన పని. బట్ మా అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ క్యాన్ డూ. ఐ థింక్ ఎందుకంత వచ్చింది అడాప్షన్ ఇది, అంటే ఇలాంటి సెన్సిటివ్ భావాలు ఎందుకు, దానికి బేస్ ఏంటి? యాక్చువల్గా బేస్ అంటే అదే చెప్పాను కదా, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళు పెంచినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అదంతా చూసినప్పుడు వాళ్ళకి మదర్ ఫాదర్ ఎవ్వరు ఉండరు కదండి. వాళ్ళకి ఎవరితో, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మాతో షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ పాప ఎవరితో షేర్ చేసుకుంటారు? ఏదో ఒక లోటు వాళ్ళ లైఫ్లో అప్పటికీ ఉంటుంది కదా, మదర్ ఎవరు తెలియదు, ఫాదర్ ఎవరు తెలియదు. అలాంటి బేబీస్కి మనం నేనున్నానని చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ ఫస్ట్ వాళ్ళకంటే మనకి ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. మనం ఇదో కూడా సెల్ఫిష్ అనుకోండి, ఆ హ్యాపీనెస్ వేరు. అందుకని నాకు ఎప్పటి నుంచో ఉంది, అది ఇప్పుడు కాదు, అది అది కుదరలేదు. ఎందుకంటే ఇలాంటివన్నీ అందుకే నేను వేరే చెప్తుంటాను, ఎవరికైనా పిల్లలు లేరంటే మాత్రం దయచేసి ఫీల్ అవ్వకండి, అడాప్ట్ చేసుకోండి. దాని గురించి పిల్లలు లేరని ఏడుస్తూ అలా ఉండకండి అని చెప్తాను. అది అలా అంతే. కార్లో వెళ్తున్నప్పుడు చెత్త దగ్గర ఏరుకునే పిల్లలు విపరీతంగా బాధపడతారంట, ఏడుస్తారు? చెత్తే కాదు, చెత్త చూసి కూడా బాధపడతాను. ప్లస్ నాకు అవన్నీ చాలా ఉన్నాయండి, అవన్నీ మా అంటుంటారు, ఇవన్నీ నెత్తి మీద వేసుకోవద్దు, ఉన్న సమస్యలు చాలా అంటారు. పొల్యూషన్ ఎక్కువైపోయింది, పిల్లలు ఆ రోడ్డు మీద చెత్తలు అక్కడ కూర్చొని అలా డస్ట్లో అలా ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు మారుతుంది? ఒకరు మార్చలేం కదా, నేను ఏం చేయలేను కదా. సో అది బా ఇలా ఉంది ఏంటి మన ఇండియా, ఎప్పటికి ఇవన్నీ మారుతుంది. వాళ్ళకంతా ఒక ఇల్లు, వాకిలి, వాళ్ళ ఫుడ్డు, మూడు పూట్ల ఫుడ్డు, ఒక ఇల్లు ఉంటే అందరికీ అలా ఉండగలగాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. ఏమైనా గవర్నమెంట్ కోరుకుంటూ ఇలాంటి కోరుదాం అనుకుంటున్నాను. సీరియస్గా అందరూ హ్యాపీగా ఉండాలండి. నేనేను కాదు, నాకు నా సరౌండింగ్స్లో ఎవరు కనిపించినా నాకు ఎవరన్నా డల్గా ఉంటే నేనే మాట్లాడేస్తాను వెళ్ళి. ఎవరైనా డల్గా ఉంటే ఈవెన్ షూటింగ్లో కూడా అండి, ఏంటి ప్రాబ్లం ఏంటి అని బయట తీసుకొస్తాను. మా షూటింగ్లో ఒకటే అంటారు, మేడం మా క్వాలిటీస్లో ఎవరైనా మీరు కౌన్సిలింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్, మీరు ఇది అయిన తర్వాత నెక్స్ట్ అదే అంటాను. నేను చెప్పాను నేను ఫ్రీ కౌన్సిలింగ్ చేస్తాను, అదొక సేవ అనుకుందాం. ఎవరైనా కష్టంలో ఉంటే మాత్రం అదే అనిపిస్తుంది డెఫినెట్గా. చాలా మంది చెప్పాను కూడా, ఈవెన్ ఇదే ఈ ఇన్సిడెంట్ అని కాదు కానీ అంతకుముందు కూడా ఒకటి ఒక జరిగింది ఒక ఇన్సిడెంట్. ఒక పాప ఒక అమ్మాయికి హస్బెండ్ చనిపోయాడు, పాప ఉంది, పాపను పెంచాలంటే తను ఏదైనా జాబ్ చేయాలి, జాబ్ చేయాలంటే తను నీట్గా రెడీ కదా వెళ్ళాలి. దాని గురించి ఉంటారు కదా కొంతమంది, అదేంటి ఆవిడకి అంత డ్రెస్సింగ్ అవసరమా అంటారు భర్త లేనప్పుడు. అప్పుడు నేను చాలా ఫైట్ చేసి మాట్లాడాను, ఏమని ఓకే భర్త లేదు అలాగని అమ్మాయి చనిపోమంటావు, ఆ బేబీని ఏం చేయాలి, ఎలాగైనా బ్రతకాల్సిందే కదా అని నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఏదైనా వర్క్ చేయి, వర్క్ చేసి నీ పిల్లలను కాపాడుకో. అలా అంతా నేను కొంచెం మోటివేట్ చేసి 10 మందిలో స్ట్రాంగ్గా మాట్లాడతాను. మాట్లాడి అప్పుడు అందరూ కూడా నాకు అగేన్స్ట్ అయ్యారు, ఏంటి అనేసి అన్నట్టుగా. అవును, అమ్మాయి లిప్స్టిక్ వేసుకుని తదుకొని ఒక పార్లర్కి వెళ్తుందండి, పార్లర్కి వెళ్ళేప్పుడు ముందు నువ్వు అందంగా ఉంటాయి కదా, నువ్వు కొంచెం నీట్గా కనిపిస్తాయి కదా, నువ్వు ఏడొస్తూ కూర్చుంటే నీ దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు వచ్చి నీ దగ్గర బ్యూటీషియన్ వర్క్ ఎక్కడ చేయించుకుంటారు, అది అవన్నీ అలాంటివన్నీ నేను కొంచెం ఎక్కువ ఫైట్ చేస్తాను. మెయిన్ లేడీస్కి ఎవరైనా పాపం సపోర్ట్ లేకుండా ఉంటే మాత్రం వాళ్ళకి స్ట్రాంగ్గా మాట్లాడతాను నేను కొంచెం. ఇంకే ఫైవ్ బ్రాండ్ అని పేరు వచ్చేసింది ఇండస్ట్రీలో అప్పట్లోనే. కాంపిటీషన్ తిడితే కూడా నేను ఒప్పుకోను, ఎవరైనా లొకేషన్లో ఎవరైనా లేడీ గురించి తక్కువగా మాట్లాడితే నేను ఒప్పుకోను ఇమీడియట్గా. అందుకే ఎవరు మాట్లాడరు మా లొకేషన్లో, హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు కూడా హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలి. జోక్ చేయండి బట్ హర్ట్ అన్నంత వరకు, హర్ట్ అయ్యారనుకోండి వీళ్ళు సారీ చెప్పండి దయచేసి, అది కంపల్సరీ. ఒక హ్యుమానిటీ అది కంపల్సరీ ఉండాలి. ఎక్కడైనా అది ఎక్కడైనా మిస్టేక్ జరిగిందంటే విల్ గో అండ్ ఫైట్. ఎవరేమనుకున్నా ఇంతకీ నేను అలా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ అగేన్స్ట్ అయిపోతుంటారు. కొంచెం ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మాయి చెప్పాను, వాళ్ళు ఒక హై రేంజ్కి వెళ్ళగానే ఇలా చెప్తారు. నేను అలాంటి మనిషి కూడా చూశాను బట్ ఐ డోంట్ ఫీల్. ఆ రోజు మనం మంచి చేసాం కదా, ఆ రోజు ఒక స్ట్రాంగ్గా నిలబడ్డాం కదా, హెల్ప్ చేసాం కదా, అక్కడ వరకే. హెల్ప్ చేసింది అనేసి నాకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి చెప్పరు, ఉంటుంది అలాగే. నాకు అవసరం లేదు, వాళ్ళ అమ్మాయి హ్యాపీగా ఉంది, తను మంచి కాలేజ్కి వెళ్తుంది, ఇప్పుడు జాబ్ చేస్తుంది, హ్యాపీగా ఉంది అంతే. ఆ హెల్ప్ వరకే నా పని, చూసావా హెల్ప్ చేసావా, అమ్మాయి గుర్తులేదని అంటారు అనుకోండి, నాకు ఒక స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అంతే. మన ఈ మెంటాలిటీ నాకే కాదు మా హస్బెండ్కి ఉంది, ఆయన కూడా అంతే. ఎవరైనా అలాగే చేస్తున్నావు కాబట్టి వెరీ హ్యాపీ, ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏ డిసిషన్ తీసుకోవాలన్నా అండర్స్టాండింగ్ ఇద్దరూ తీసుకుంటాం, ఎవరిని హర్ట్ చేయం. మెయిన్ రెస్పెక్ట్ నాకు మా ఇంట్లో నచ్చింది ఏంటంటే, నాకు కావాల్సింది అదే ఎప్పుడు అనేదాన్ని. నాకు రెస్పెక్ట్ లేని చోట ఒక్క నిమిషం ఉండలేను నేను. హీ గివ్స్ రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు
ఆటోమేటిక్గా లవ్ ఉన్నట్టే కదా. లవ్ అనేది సపరేట్గా ఎక్కడ రాదండి. ఆ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయినప్పుడు, ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, బిలీఫ్, ఈ మూడు ఉన్న చోట అన్నీ ఉన్నట్టే. లవ్ గురించి అభిప్రాయం ఏంటి అని అంటే, మీరు డెఫినెట్గా నేను చెప్తాను. ఇప్పుడు లవ్ అంటే ఏంటి, ఫస్ట్ చూడగానే అమ్మాయి బాగుంటుంది లవ్ చేస్తారు. అదే మదర్ అనుకోండి, ఎంత కుంటిగానో గురిపిగానో కళ్ళు ఒక కన్నున్నా లేకపోయినా నా బేబీని దగ్గర తీసుకుంటుంది కదా. అలాంటి లవ్ ఉంటే లవ్ ఉన్నట్టు, అదే రియల్ లవ్ అనుకుంటాను నేను. ఓకే, మీరు ఫిజిక్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఎలా కాపాడుతున్నారు? అంటే ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఆంటీలు అయిపోయారు. ఇది చెప్పనా, ఇది జీన్స్ అంటేనండి. కొంతవరకు అలా చెప్తే ఎవరు నమ్మరు, జీన్స్ అండి, మా మదర్ ఇలా ఉన్నారు కాబట్టి నా ఆ జీన్స్లో ఇలాగే ఉంటారు, అలాగే వచ్చింది. బట్ అది కాకుండా నాకు హెల్త్ కాన్షియస్ కొంచెం ఉంది. అంటే ఏం తిన్నాను కాదు, అన్నీ తింటాను, అన్నీ ఏమంటారు, లెస్ షుగర్, లెస్ ఆయిల్ అలాంటిది మెయింటైన్ చేస్తాను, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాను, హెల్త్ గురించి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి కొంతవరకు అది చూసుకుంటాను. జంక్ ఫుడ్ తిన్నాను, కానీ చిన్నప్పుడు బాగా జంక్ ఫుడ్ తిన్నాను నేను. అప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని, నెయ్యి లేకుండా భోజనం చేసేదాన్ని కాదు. మా అమ్మమ్మ వేరే వంటలు సూపర్గా చేసేవాళ్ళు, బాగా నెయ్యి ఇంత కప్పు వేసేసుకొని తినేసేదాన్ని. అసలు నెయ్యి అంటే చాలా ఇష్టం, ఇప్పుడు అవన్నీ తినట్లేదు. అంతే డిఫరెన్సెస్, ఇంతే అలాంటివి. ఇప్పుడు మీరు ఆ ఇష్యూలో ఉన్నప్పుడు, ఆ కేసు జరుగుతున్నప్పుడు, జరిగినాక అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేశాక తోటి ఆర్టిస్ట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండేది? రెస్పాన్స్ అంటే ఏంటి, అలా చిన్న చూపు చూసేవాళ్ళ లేకపోతే ఎలా, ఒక ఎలాంటి ఫేస్ చేశారు? యాక్చువల్లీ నేను అది ఫస్ట్ నుంచి చెప్తాను. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఓకే, 3-4 డేస్కి చెప్పాను కదా, వచ్చాను ఫుడ్ అంటేనే పాయిజన్లా ఉంది, ఇలాగే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ అంతా తోడుగా ఉండి మా అంత సపోర్ట్ ఇచ్చి కొంచెం జాగ్రత్తగా బయట తీసుకొచ్చి ఇలాగే ఉండేవాళ్ళు. అప్పుడు కొంతమంది బయట వాళ్ళు, ఫ్యామిలీలో ఏం ప్రాబ్లం లేదు, కానీ బయట వాళ్ళు ఫంక్షన్స్ పిలవడంలో కొంచెం, ఇది ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇంకా మంది చెప్పరు నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ కూల్, ఆ సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ అన్ని చోట్ల ఉండదండి. ఫంక్షన్ పిలవడానికి నేను లేకపోతే ముందే నాకు డేట్ చెప్పేవాళ్ళు, ఎక్కడ షూటింగ్ అని చెప్పొద్దు, నా ఫంక్షన్ ఉంది రావాలి అనేవాళ్ళు. అవాయిడెడ్, కొంతమంది చేశారు. అది చాలా చాలా హర్ట్ అయిపోయింది. ఆ హర్టింగ్ ఏం చేశాను, దగ్గర పిలిచినా వెళ్ళేదని కాదు, పగ కోపం వస్తుంది కదా, నేను వద్దనుకున్న వాళ్ళు ఎవరు వద్దు, నాకెవరు అక్కర్లేదు, నాకెవరు వద్దు అంతే, ఇలాగే ఉండేదాన్ని మొండిగా. అప్పుడు మా సిస్టర్లో ఒక అమ్మాయి కజిన్, మా హస్బెండ్ కజిన్, అమ్మాయి ఫస్ట్ నన్ను ఫంక్షన్ కాదు, అయిన ఒక 2 మంత్స్కే ఓ ఫంక్షన్ ఉంటే నువ్వు రావాల్సిందే, నువ్వు నా ఫ్రెండ్వి, మీ ఫ్రెండ్స్గానే ఉంటాము, అందరూ రిలేటివ్స్ నా ఫ్రెండ్స్ అయిపోతారు. అందులో చాలామంది కజిన్స్ ఉన్నారు మా ఆయనకి, అందరూ ఇదిగా ఉంటారు. సో నువ్వు రావాల్సిందే, వేరే వాళ్ళు ఎవరో అన్నారంట కూడా, ఆవిడ ఎందుకు ఇప్పుడు అన్నట్టుగా ఏదో అన్నారంట, ఏదో ఇన్సిడెంట్ జరిగిందనేసి ఆవిడ నా ఫ్రెండ్ అవ్వకుండా ఉండదుని చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చి అమ్మాయి పేరు రేఖ ఫంక్షన్ పిలిచింది. అది ఎప్పటికే మర్చిపోలేను. ఐ ఫీల్ సో హ్యాపీ. ఆ అభిమానంతో పిలిచినప్పుడు వెళ్ళాను, ఆ కళ్ళలో ఏమీ లేదండి, జస్ట్ నువ్వు నాకు కావాలంతే, నాకు తెలుసు నువ్వు అంటే ఏంటని. కజిన్, మా హస్బెండ్ కజిన్, తర్వాత నీ డిప్రెషన్లో ఉండి ఏడుస్తూ ఉంటే కూడా నేను ఒక్క ఇంటికి వెళ్ళానండి, ఒక్కరి ఇంటికి అడుగు పెట్టలేదు నేను. ఓన్లీ మగ సిస్టర్స్ ఇంటికి, మదర్ ఇన్లా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బట్ అది కాకుండా బయట వాళ్ళ ఇంటికి అంటే ఈ కజిన్, ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళేదాన్ని, ఎవరింటికి వెళ్ళేదాన్ని కాదు. ఏడుస్తుంటే నాకు కాఫీ అంటే ఇష్టం, షీ ఆల్సో లవ్స్ కాఫీ, మేము కాఫీలు తాగేవాళ్ళం. మా ఆయన అనేవాళ్ళు, నేను అట్లా ఆఫీస్కి వెళ్ళిపోతే మీ ఇద్దరికి ఇంకేం గుర్తుండదు ప్రపంచం అనేవాళ్ళు, ఎవరితో మాట్లాడేవాళ్ళం కాదు, గంటలు కొద్దే మాట్లాడేవాళ్ళం. కానీ అదే ఫ్రెండ్షిప్ చూడండి, అమ్మాయి వచ్చి ఇంటికి పిలిచి కాఫీ ఇస్తూ, నువ్వు తాగు, కొంచెం కూల్ అవ్వు, ఏడవద్దు, వదిలేసేయి, ఎవరేమనుకుంటే నువ్వెందుకు ఏడుస్తావు, ఏడుస్తుంటే ఇంకా మాట్లాడతారు, ఎందుకు ఫీల్ అవుతావు ఇలా అంతా అని అని. ఫంక్షన్ పిలిపోతే హ్యాపీగా ఫీల్ అవ్వు ఎందుకు అంటే నాకు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేదాన్ని, నన్ను ఇలా చూస్తున్నారేంటి అప్పుడు నేను అంటే ఏంటి నేను అసలు, అది నాకు ఇన్సల్టింగ్గా ఉంది అంటే అలాంటి వాళ్ళని వదిలేసేయి, పిలిచే నేను ఇష్టపడే వాళ్ళతో నువ్వు వదిలేసి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే అప్పుడు నాకు మాకు నువ్వేం వాల్యూ ఇచ్చినట్టు అని చెప్పేది. అలా స్ట్రాంగ్ సపోర్ట్ అమ్మాయి ఇచ్చింది. ఇంకా మా ఇంట్లో మా సిస్టర్లో అయితే ఇంకా అల్టిమేట్, అసలు వచ్చి ఉండిపో, 10 డేస్ అయినా మా ఇంట్లో ఉండిపో, ఎప్పుడు ఎవరింటికి వెళ్ళేదాన్ని కాదు, వెళ్ళిపోతే 10 డేస్ ఉండేదాన్ని. మా మాత్రం ఇంట్లో ఫాదర్ అక్కడంతా వెళ్ళిపోతే చిత్తూరులో ఉంటారు వాళ్ళు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేదాన్ని. ఇలా ఉన్న టైంలో నేను ఒక సీరియల్ వచ్చినప్పుడు బా ఇక్కడ ఎలా ఉంటారా, ఇక్కడ నేను ఏం ఫేస్ చేయాలా, ఫేస్ చేయాలంటే నేను ఉండేదాన్ని కాదు, ఆ రోజే వెళ్ళిపోయేదాన్ని, మేకప్ చేసి బాయ్ అని వెళ్ళిపోయేదాన్ని. పాటు వస్తే అందరూ హ్యాపీగా, యమున గారు, యమున మ్యామ్ అలా పిలిచి ఆ రెస్పెక్ట్ అని చూస్తుంటే మనం ఇలా అనుకొని వచ్చామేంటి, ఇలా ఉందేంటి. అందుకే ఐ లవ్ మై ఇండస్ట్రీ. ఎవరైనా ఇండస్ట్రీ గురించి, ఆ ఇండస్ట్రీ అంటే నేను అసలు ఒప్పుకోనండి, సీరియస్గా ఇక్కడ మాత్రం
ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు వచ్చినా అక్సెప్ట్ చేస్తారండి. ఏదో ఛాన్స్ అవకాశం అని కాదండి, ఇండస్ట్రీ మాత్రం ద రెస్పెక్ట్. నాకు చాలా రెస్పెక్ట్ అండి ఇండస్ట్రీ అంటే. అలా బయట చూసాను కాబట్టి నాకు దీని గురించి వాల్యూ ఇంకా ఎక్కువ పెరిగింది. వస్తే అంత బాగా అక్సెప్ట్ చేయడం, అంత బాగా రెస్పెక్ట్, అదే ఫీలింగ్ వాళ్ళకి. ఏమాత్రం ఇలాంటిది జరిగింది ఇవిడ అన్న ఫీలింగ్ ఎవరు నా దగ్గర తీసుకుని కూడా రాలేదు. అక్కడేమో డైరెక్ట్గా మాట్లాడారు కొంతమంది, ఇక్కడేమో ఎవరు తీసుకురావట్లేదు. అప్పుడు నాకు ఇది కూడా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఎలాగో నాకు ఇండస్ట్రీ కూడా ఫ్యామిలీ, అలా ఫిక్స్ అయిపోయాను నేను మనసులో. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలండి, సీరియస్లీ. ఐమ్ సో హ్యాపీ. ఈవెన్ నా కోఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా, ఒక చిన్న యాక్సిడెంట్ అయింది నాకు, ఏదో ప్రోగ్రాంలో పడిపోయాను. అది అది వాళ్ళు ఎవరు మిస్టేక్ కాదు, అది అనుకోకుండా అది బై మిస్టేక్ పడిపోయాను. అది కాలు ఏంటి ట్విస్ట్ అయిపోయి ఫ్రాక్చర్ అయిపోయింది, అది ఆపరేషన్ అయింది, స్క్రూ వేశారు. అన్ని రోజులు అందరూ ఆర్టిస్టులు, నాతో కోఆర్టిస్ట్ అందరూ, మీరు ఎప్పుడు వస్తారు మేడం, వీఆర్ వెయిటింగ్, వీఆర్ మిస్సింగ్ యూ అని మెసేజ్లు వాట్సాప్లో. ఆపరేషన్ అయిన రోజు కూడా మా అమ్మాయికి మెసేజ్ చేసి, ఎలా ఉన్నారు మమ్మీ, ఓకే కూల్ కదా, హ్యాపీ కదా అని. అదొకటి నా అభిమానం సంపాదించుకున్నాను లైఫ్లో, అదొకటి బాగుంది నాకు, అందుకే నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను. అప్పుడు పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు కదా, హీరోస్తో చేశారు, పెద్ద పెద్ద కో స్టార్స్తో చేశారు. ఇప్పుడు వచ్చి టీవీలో చిన్న చిన్న గుర్తు ఎవరు చిన్న చిన్న వాళ్ళు మీకు తెలియని వాళ్ళతో చేయాల్సి వస్తుంది, పక్కన మీ పక్కన ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? అప్పుడు ఒక రకంగా అప్పుడు ఒక స్టేజ్ని అనుభవించాను కదా, ఇప్పుడు వీళ్ళతో చేయడం ఏంటి, అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? ఎలా ఎలా దాన్ని ఫేస్ చేస్తుంటారు? నన్ను వాళ్ళు స్టార్గా చూస్తారు కానీ నన్ను నేను ఎప్పుడు స్టార్గా అనుకోలేదు. దే ఫీల్, ఈవెన్ నా కోఆర్టిస్ట్లు అంతా, మేడం మీరు ఇంత స్టార్, మీరు మాతో ఇంత కలిసిపోయారని దే ఫీల్. నేను అంటాను, నువ్వు ఆర్టిస్టు, నువ్వు మనిషివే, నేను మనిషిని, ఫస్ట్ మనిషిని, ఒక చోట పనిచేస్తున్నావు, ఏంటి దాని దారిద్ర్యం, ఈరోజు నేను హిట్ కొట్టానో, ఏదో నాకు డబ్బు ఉందనో, లేదు ఇంకేదో ఉందనో, అలా చూడకూడదు ఎప్పుడు. నువ్వు ఎంత చిన్న స్టేజ్ నుంచి వచ్చినా కూడా ఆర్టిస్టువే. నా వర్క్, నా క్యారెక్టర్ నేను చేస్తున్నా, మీ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు, అలాగే ఫీల్ అవుతాను నేను. అందుకనే వాళ్ళకి ఇంకా ఏదైనా ఉంటే కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ బా ఏంటి ఒక వన్ మోర్ అవుతే కూడా ఏంటి అన్నట్టుగా చూడను. బాగా చేస్తున్నావు, సూపర్, ఇంకొంచెం బాగా చేయండి, అది వేరే చూసి అంటారు. ఆహా ఎంత ఎంకరేజ్ చేస్తారండి మీరు కొత్త వాళ్ళని అంటారు. అది మీ టైంలో ఇండస్ట్రీకి రావాలంటే చాలా కష్టంగా ఉండేది, ఏ ఇంటర్వెల్ అంటే, అంటే మీరు అనుకోకుండా వచ్చారు కాబట్టి ఓకే, సెపరేట్గా దానికోసమే ప్రయత్నం చేసే వాళ్ళకి అప్పుడు ఇండస్ట్రీలో కష్టమైంది, ముఖ్యంగా అమ్మాయిలకైనా అమ్మాయి. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇండస్ట్రీకి రావడం అంటే చాలా ఈజీ అయిపోయింది. కానీ ఈజీ అయిపోయింది, అంత ఈజీగా వెళ్ళిపోతున్నారండి. సీరియస్గా అప్పుడు అంతా లేదు, ఒక్క క్యారెక్టర్ చేసేసామంటే ఇంకా ఆ ఫ్లో ఆ ఇది అలాగే ఉండేది, అలాగే మూవీస్ ఉండేది, ఇంత కాంపిటీషన్ లేదు, అలా ఉండేది. పాపం ఇప్పుడు ఉన్న వాళ్ళకి బాధేస్తుంది కూడా. గ్రాఫ్ పెరిగిపోయింది అన్ని దీంట్లో, అలాగే ఉంది అన్ని ఫీల్డ్ లో కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. మీరు ఎంత అవుట్పుట్ ఇస్తే అన్ని రోజు ఇండస్ట్రీలో ఉంటున్నారు, అంతే, అది మించి ఇంకేం లేదు. అప్పుడేంటంటే మూవీస్ ఎక్కువ, ఆర్టిస్టులు తక్కువ ఉండేది కాబట్టి డిమాండ్ ఆర్టిస్టులకు ఎక్కువ ఉండేది. ఇప్పుడు డిమాండ్ ఓన్లీ స్క్రిప్ట్ డిమాండ్, అంతే, ఆర్టిస్టులు కొంచెం తగ్గింది చెప్పాలంటే. మీరు అందరికంటే ఎక్కువగా దాసరి గారితో చేశారు సినిమా. అవునండి, అనుకోకుండా అలాగే. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఆయనకు అసలు కోపమే రాదండి, అంత నవ్వుతూ హ్యాపీగా ఉంటారు. జనరల్గా బాగా పొగుడతారండి, నన్ను ఎక్కువ పొగిడేవాళ్ళు. నేను అక్కడ చాలా ఇష్టం, బా భలే ఉన్నావమ్మా నువ్వు, రెడీ అయ్యి వచ్చావు అనుకోండి, గెటప్ వేసుకొని చాలా బాగున్నావురా, బాగున్నారా అనేవాళ్ళు, బాగున్నారయ్యా, బాగున్నావు, క్యూట్, సూపర్ అని, జూహిచాగులాగా ఉన్నావు, ఒక యాంగిల్ చూసి నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పేవాళ్ళు. అసలు వెరీ డౌన్ టు అర్త్ అండి, ఒక స్టార్ డైరెక్టర్ అనే ఇది, అన్ని సినిమాలు చేశారు కదా ఆయన, నార్మల్గా మాట్లాడేసేదాన్ని నేను, ఆయన నార్మల్గా తీసుకునేవాళ్ళు, అందరూ భయపడతారు కదా, హలో సార్ అనేసి అలా డైరెక్ట్గా నేను ఎవరికి భయపడను, ఫ్రెండ్లీగా వెళ్ళిపోతాను, అలా వెళ్ళేదాన్ని, ఇట్స్ గుడ్. అలాగే రాఘవేంద్ర గారితో కూడా అట్లీస్ట్ టెలిఫిలిం చేసినా కూడా, ఆ టెలిఫిలిం అనేది ఒక చిన్న ఇది చేశాను, అందులో ఒక సాంగ్ ఉంది, అదొక లెక్క, అది కూడా దేవుడు ఫుల్ఫిల్గా చేయకపోయినా అక్కడక్కడ ఆ ఫీలింగ్స్ ఫినిష్ చేశాడు. ఆ సాంగ్ ఏంటి, లవ్ సాంగ్ అనమాట, రొమాంటిక్ సాంగ్ అనమాట, ఒక హీరో ఇది ఫ్లవర్స్ అంతా. ఆయన చెప్పారు, మీరంతా చేసేయండి, నేను వచ్చి లాస్ట్లో ఒక టచ్ ఇస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. ఏం చేయొచ్చు ఈయన, ఏం చేస్తారు ఇందులో, ఏముంటుంది, ఏదైనా ఫ్లవర్ ఫ్రూట్స్ కూడా లేవు, ఏమీ లేదు అని అంటే వచ్చి కొన్ని షార్ట్స్ చేశారండి. అసలు ఎప్పటికీ అసలు అలా చూస్తూ ఉండిపోయాను, మొత్తం ఓవరాల్ సాంగ్ అయిపోయింది, బిట్ అయిపోయింది. ఆ రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ ఇలా వేసి దాని నుంచి ఇలా వాటర్ ఇలా ఇలా అనడం, ఆ షార్ట్స్ అంత బ్యూటీగా తీసుకొచ్చారు. అసలు టెలిఫిల్మ్ అయినా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన,
టైంలో చాలా మంది హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేశారు, మీరు మాత్రం నాకు తెలిసి ఇక్కడ ఎక్స్పోజింగ్ కానీ అండ్ వల్గారిటీ కానీ ఇక్కడ మీరు నాకు తెలిసినంత వరకు అంటే కొంతవరకు ఫస్ట్ మూవీలో చేయాల్సి వచ్చింది. అంటే క్యారెక్టర్ కోసం అది క్యారెక్టర్ ఏంటంటే అది చేయడమే మోసపోవడం. మోసపోవడం అనేప్పుడు కొన్ని షార్ట్స్ చూపించారు కాబట్టి అది కూడా నేను చేయాలా చేయాలా అనుకుంటా అనేదాన్ని పాపం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ క్యారెక్టర్ అదే, అలా చేయకపోతే ఈ క్యారెక్టర్ సినిమానే పడిపోతుంది, స్క్రిప్ట్ లోకి రావడమే ఇదే కంటెంట్ అని చెప్పాడు కాబట్టి అది కొంచెం చేశాను, అది అలా చెప్పారు. బట్ బయట అంతా అవసరం రాలేదు, ఎందుకంటే నాకు క్యారెక్టరైజేషన్స్ అంతా వచ్చి కొంచెం హీరోయిన్ బేస్డ్గా ఫెరోషియస్గా అలాంటి క్యారెక్టర్ ఉండేది. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి, ఇంకా కొన్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేయలేదని బాధగా ఉంటుంది. ఇప్పుడు అవసరం ఉండేది కాదు అనిపిస్తుంది, అప్పుడు భయం మాట్లాడడానికి, ప్లస్ మనం కొత్తగా వచ్చాం అంత స్ట్రాంగ్ గా మాట్లాడడానికి ధైర్యం ఉండదు. ఇప్పుడున్న ఆర్ట్ హీరోయిన్స్ బెటర్ అండి, కొంచెం ఇదిగా మాట్లాడతారు, కొంచెం ఇండివిజువాలిటీ ఎక్కువ. అప్పుడు అలా కాదు, డిపెండెన్స్ అనమాట, అయ్యో డైరెక్ట్ గా చెప్పారు మనం చేయాలేమో ఈ ఇది ఉండేది. ఇప్పుడు ఎప్పుడన్నా చూస్తే ఇది అవసరం ఉండలేదు కదా ఎందుకు చేసామా అని కొంచెం అనుకుంటా. అవసరం లేదు చెప్పుండొచ్చు, నో చెప్పడం నేర్చుకోలేదు అప్పుడు. ఇప్పుడు ఐ కెన్ సే ఇప్పుడు అవసరం లేదు అనుకోండి, బట్ చెప్పలేదు అవసరం ఉండేది కాదు అనిపిస్తుంది. హీరోయిన్ గా ఇప్పుడు ఈ జనరేషన్ లో పుట్టుంటే బాగుండని అనిపించిందా? ఇప్పుడు లేదండి, అంటే ఇప్పుడున్న హీరోయిన్స్ బాగా సంపాదించారు. ఇంకా నేను ఇంకా ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది అప్పట్లో, ఎందుకంటే అప్పుడు బాపు గారి దగ్గర అంతా వర్క్ చేయలేదు, తర్వాత కె విశ్వనాథ్ గారి మూవీస్ చేయలేదు నేను. అలాంటి హీరోయిన్, అలాంటి క్యారెక్టర్ అనుకోండి నాది, నాకు అలా ట్రెడిషనల్ గా రెడీ అవడం ఇష్టం. ఇప్పటికీ అంటారు అబ్బా నువ్వు ఏంటి అంత ట్రెడిషనల్ గా రెడీ వస్తా ఉంటారు పెళ్లికి వెళ్తే, ఒక మంచి శారీ, ఒక మంచి ఒక స్టిక్ బొట్టు, కుంకుమ పెట్టుకోవడం అంటే ఇంకా ఇష్టం నాకు, కుంకుమ అంతా పెట్టుకొని రాకో అంటారని వదిలేసి స్టిక్కర్ పెడతాను, సింపుల్ జ్యువెలరీ, ఇంతవరకు బ్యాంగిల్స్ వేసేదాన్ని, ఇప్పుడు అవన్నీ మానేశాను అనుకోండి, కాళ్ళు మెట్లు కంపల్సరీ ఉంటుంది, అవన్నీ ఏది వదలను నేను, ట్రెడిషనల్గా రెడీ అవుతాను, ఎప్పుడు ట్రెడిషనల్గా ఉంటాను. అవన్నీ మూవీస్ మిస్ అయ్యిందని కె విశ్వనాథ గారి దగ్గర పనిచేయలేదు, ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది ఆ లైఫ్ చూసి ఉండొచ్చు అని అనిపిస్తుంది. సంపాదన పరంగా ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నారు కదా అమ్మాయిలు హీరోయిన్స్? నేను కూడా ఇప్పుడే సంపాదిస్తున్నాను, అప్పుడు సంపాదించలేదు. కానీ టీవీ సీరియల్స్ గా చేసేది, టీవీ సీరియల్స్ అయినా కూడా అది బాగా జాగ్రత్తగా మా ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. బిఫోర్ మ్యారేజ్ కొంచెం అటు ఇటు ఇటు మిస్ అయిపోయింది అమౌంట్ ఇదంతా, ఆఫ్టర్ మ్యారేజ్ ఆయన కొంచెం జాగ్రత్తగా ఫైనాన్షియల్ గా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా కాపాడుతారు, అదొకటి ఉంది మా దీంట్లో. ఓకే, మీరు ఇంతకుముందు ఏదో బుద్ధ మాటలు చెప్తాను మర్చిపోయాను కదా, చెప్పండి సార్. ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యూ థింక్ యూ బికమ్. అర్థమైందా? అదే మనం ఏమనుకుంటామో అదే లైఫ్, అలాగే మన లైఫ్ ఉంటుంది. మన ఏ మన థింకింగే లైఫ్, మన థింకింగ్ బట్టే మన లైఫ్ ఉంటుంది. మీరు ఎలా తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీ దగ్గర ఏముందనే కాదు, దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర ఉన్న దాంట్లోనే మీరు హ్యాపీగా ఫీల్ అవుతే హ్యాపీగా ఉంటుంది లైఫ్. అలాంటి బుద్ధిజంలో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, అవన్నీ ఆ కోడ్స్ చదువుతూ ఉంటాను కదా, నాకు మైండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దాన్ని మనం అప్లై చేసేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఫ్యూచర్ గోల్ ఏంటి? ఏమేంటి ఫ్యూచర్ గోలా? ఏమీ లేదు, అదే గోల్, ఏమీ పెట్టుకోలేదు, అదే గోల్. ఎందుకంటే ఏది మనం అనుకోలేదు ఏది ఉండదు కదా ప్లాన్, అంటే ప్లాన్ చేసుకోవడం తప్పలేదు, బట్ అదే జరగదు, కొంచెం డిఫరెంట్గా జరుగుతుంటుంది. ఈ రోజు ఏం జరుగుతుంది, అట్ ప్రజెంట్ ఈరోజు ఇంటర్వ్యూ ఉంది మాట్లాడుతున్నాను, ఇది నిజం. సో దీనికి నేను ఇది నేను అప్లై చేసుకుంటాను, దీని ఈ గోల్ వరకు ఉంటుంది, దానికోసం ఇది చేస్తాను. అది కాకుండా గోల్ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటా, అది జరగాలని కాదు, ఓకే ఇలా చేయాలి, ఇలా ప్రాజెక్ట్ చేయాలి, ఇలా ఉండాలి, ఇలా హ్యాపీగా ఉండాలి, పిల్లలు సెటిల్ అవ్వాలి, అది నార్మల్ ఉంటుంది. బట్ ఇది అది మించి ఇంకా గోల్ అంటూ ఏం పెట్టేసుకుని ఇదే చేయాలి అని అనుకున్నప్పుడు మనకి ఇంకా ప్రెషర్స్ ఎక్కువ అవుతుంది. నేను ఏమంటారు, లైఫ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోను, అట్ ప్రజెంట్ నేను చేసే వర్క్లు నేను హార్డ్ వర్క్ చేస్తాను, ఇంట్రెస్టింగ్గా వర్క్ చేస్తాను, అది అలా నమ్ముతాను కాబట్టి నేను గోల్ అంతా పెట్టుకోను. ఈరోజు ఇది ఉందండి, రేపు ఏముంటుందో నా ఐడియా నాకు తెలీదు, రేపు స్పిరిచువల్గా వెళ్ళిపోవచ్చు నేను, ఏ ఆర్ హృషికేశ్ హరిద్వారం వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నాకు కొంచెం అది టచ్ ఉంది కదా, ఐ లవ్ రేఖ అంటే ఇష్టం, ఆ నాలెడ్జ్ ఉంది. బేబీ పట్టాభిరామ్ దగ్గర హిప్నోసిస్ నేర్చుకున్నాను, హిప్నోటిజం నేర్చుకున్నాను కొంచెం. హిప్నోటిజం అంటే ఏం లేదండి, ఈరోజు ఇలా సోషల్ మీడియాకి వస్తానో నాకు ముందే తెలుసు, ఎందుకంటే నా సబ్కాన్షియస్ మైండ్కి నేను స్ట్రాంగ్గా చెప్తాను, యు ఆర్ గోయింగ్ టు అచీవ్, యు ఆర్ గోయింగ్ టు డూ
అని చెప్తే అది మనకు జరుగుతుంది. లైక్ నేను ఈ ఖాళీగా ఉన్నప్పుడు 2013-12 అంతా ఇంట్లో ఉంటాను కదా, అప్పుడు ఆ డిప్రెషన్లో కూడా ఏదైనా టీవీలో చూస్తే మనం ఇలా డ్యాన్స్ చేయాలి అనుకునేదాన్ని అనుకున్నాను, చేశాను. నేను మన దుబాయ్లో ప్రోగ్రాంలో చేస్తే అందరూ ఇప్పుడు ఇంత చేంజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేయడం ఏంటి, అసలు మీరు ఇంకా ఇప్పుడే యంగ్ హీరోయిన్ లాగా ఇప్పుడు ఎంటర్ అయినట్టుందని మన ఇది ఏం చెప్పారు, చంద్రబోస్ గారు చెప్పారు. అదేంటండి మీరు అసలు స్వీట్ 18 లాగా అలా అంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తున్నారు ఏంటంటే మన విల్ పవర్ అది పెంచుకోవడమే హిప్నోటిజం. అది ప్రతి ఒక్కరికి చేసుకోవచ్చు. హిప్నోటిజం అంటే ఏదో మిమ్మల్ని చూసి హిప్నోటిజం చేయడం కాదు, మన లోపల సబ్ కాన్షియస్ మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవడం, దానికి బిలీఫ్ ఇవ్వడం, అదే యూ క్యాన్ డూ అని కాన్ఫిడెన్స్ ఇవ్వడం. ఏ ఇలాంటిది చేయడం వల్ల నాకు ఆ పెయిన్ అంతా పోయి ఐమ్ వెరీ రిలాక్స్డ్. ఆయన నా గురు, అక్కడ నేర్చుకున్నాను ఇంట్రెస్ట్. మీరు బిగినింగ్ డేస్లో యాక్టింగ్ అంటే మీరు యాక్టింగ్ నేర్చుకుని వచ్చిన వాళ్ళు కాదు కదా, మరి బిగినింగ్ డేస్లో యాక్టింగ్ పరంగా ఎలాంటి కష్టాలు పడ్డారు అంటే యాక్టింగ్ కెమెరా ముందు చేసేటప్పుడు? ఎస్, యాక్చువల్లీ నేను అనుకోకుండా మూవీ ఇండస్ట్రీకి వచ్చాను కదా, ఆ బాలచంద్ర గారి మూవీ అది ఏముంది జస్ట్ అని చెప్పింది చేశాను. అంతవరకే నాకు యాక్టింగ్ అంటే ఏంటి తెలియదు, డైలాగ్స్ ఎలా చెప్పాలి ఇవంతా ఏం తెలియదు. అది ఆయన మేధావి కాబట్టి ఆయన చేయించుకున్నారు అంతవరకే. దాని తర్వాత ఇంకేదో మూవీకి ఏదో మేకప్ ఏదో పిలిచారనమాట. పిలిచి యాక్ట్ చేయమంటే నాకు అప్పుడు తెలియదు కదా, చేస్తే వాళ్ళు తమిళ్ ఒక మాట అన్నారండి, సత్తుపోరం పండతుకు వెత్తల పాక కుడుత మాదిరికి అన్నారు. అటంటే ఏంటంటే డెడ్ బాడీలాకి తమన్ పాక ఇచ్చినట్టుగా ఉంది యాక్టింగ్ అన్నారు. చాలా ఫీల్ అయ్యాను, అంటే యాక్టింగ్ బాగుంది యాక్టింగ్ రాదండి, మనం నేర్చుకొని చేస్తే వస్తుంది అలా ఫీల్ అవుతూ ఏంటి అనేసి ఇంకొక ఏదో తమిళ్ మూవీ వేస్తే అక్కడ వెళ్ళి స్క్రిప్ట్ తీసుకొని మాడ్యులేషన్ అంటే ఏంటి ఇవన్నీ కొంచెం నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను. కొంతవరకు నేర్చుకున్నాను. మౌన పోరాటం సినిమా వచ్చినప్పుడు అక్కడ నాకు కరెక్ట్ స్ట్రాంగ్ బేస్ పడింది. ఎలా అంటే అప్పుడేంటి మీ సినిమా ఓకే అయిన తర్వాత ఇంకా బెటర్ అవ్వాలి కాబట్టి పాలిష్ చేయాలి ఈవిడ పర్ఫార్మెన్స్ అంతా అని చెప్పి ఎవ్రీడే ఒక బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళినట్టు వెళ్ళిపోయేదాన్ని. అక్కడికి వెళితే వాళ్ళు డైలాగ్ అంటే ఏంటి ఎలా మాడ్యులేషన్ చెప్పాలి, ఈయన సంజీవి గారు ఉన్నారు కదా ఆయన నాకు నేర్పించింది ఈ మాడ్యులేషన్ అంతా, ఆయన నేర్పించారు అవన్నీ నేర్పించారు. షూటింగ్ వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ డైరెక్టర్ గారు ఆయనకి చాలా న్యాచురల్గా యాక్ట్ చేయాలి అనేది నేను నేర్చుకుంది. నా అక్కడే నా ఫస్ట్ మౌన పోరాటంలో నేర్చుకున్నాను మనం ఏది యాక్టింగ్ చేయకూడదు, ఏం ఫీల్ అవుతావో అదే యాక్టింగ్ అని చెప్పి అక్కడ నేర్పించారు. అప్పుడు కష్టమయ్యేది నేర్చుకునేదాన్ని, ఏదైనా అంటే నేను ఒక మాట పడనండి, తిట్టడం కాదు ఫస్ట్ ఏంటి అంటే కూడా నేను పడను. అందుకని నేను కష్టపడి నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తూ అసలు సెకండ్ హాఫ్ చేసేటప్పుడు అయితే నేను ఎవరితో మాట్లాడేదాను కాదు నిజంగానే, రూమ్లో కూర్చొని. ఎందుకంటే వితౌట్ డైలాగ్ ఎక్స్ప్రెషన్ ఎలా చేస్తావో చెయ్యాలి అనేవాళ్ళు, వితౌట్ డైలాగ్ అంటే ఎలా చేయాలని అలా అలా ప్రాక్టీస్ చేసి చేశాను, అలా నేర్చుకున్నాను. మీరు చాలా మంది తెలియదు రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో మీరు చేశారు ఒక సినిమాలు కదా, గోవిందప్పుడు అసలు ఆయన మీకు ఆయన ఎమ్మెల్యే ఎలా తీసుకోవడం జరిగింది? అసలు నేను బంగారు కుటుంబం ఇది షూటింగ్ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోలో, అక్కడ బయట చేరేసుకుని కూర్చున్నాను. నేను బిందాస్, ఆయన ఎలాగో నేను అలాగే ఉంటాను. జనరలీ నాకు తెలియని వాళ్ళతో పరిచయం లేకపోతే వెళ్ళి హలో హాయ్ అని వెళ్ళి మాట్లాడాను. ఇలా కూర్చొని ఉన్నాను, ఆయన అలా పాస్ అవుతూ ఇలా చూసుకుంటూ ఇలా వెళ్ళారు. ఇలా చూస్తూ ఉన్నాను అంతే, ఇలా చూశాను అంతే. నేను హాయ్ చెప్పలేదు, ఆయన హాయ్ చెప్పలేదు. సెకండ్ నాకు ఫోన్ వచ్చింది మేనేజర్ వాళ్ళ అశ్వినిదత్ గారి మూవీ కదా, ఆయన ఫోన్ చేసి మీరే లక్ష్మి, మీరు లక్ష్మి యాక్ట్ చేస్తే ఓకే అని చెప్పారు. ఆయన డైరెక్టర్ గారు చెప్పారు చేయండి అన్నారు. అంతే సెకండ్ డే ఇలా చూసారంతే ఆయన మనకు ఫిక్స్ అయిపోయింది ఈవిడ లక్ష్మి అనుకున్నారు. ఇస్ జీనియస్ కదా ఆయనకి కూడా థాట్ ఈవిడ బాగుంటుందని అనిపించింది అనమాట. అలా చేశాను. బట్ ఆయన ఇంట్రూస్ చూస్తే ఏదో కొంచెం ఇదిగా ఉంటుంది కానీ బట్ హీస్ వెరీ పొలైట్ అండి, అండ్ వెరీ ఏమంటారు వెరీ సాఫ్ట్ నేచర్. అసలు నేను ఇక్కడ షూటింగ్ చేశాను కదా 2 డేసే ఆ క్యారెక్టర్ ఉంది, చేసేంత వరకు ఎంత ప్లెజెంట్గా ఎంత బాగా మాట్లాడతారు. బట్ ఆయన మాట్లాడేటప్పుడు ఇక్కడ మాత్రం ఆయన నాకు అనిపిస్తాను ఏదైనా క్రియేట్ చేసుకుంటారేమో ఇలాగ అంత అని కావాలని చెప్పుకుంటారని అది ఒప్పుకోండి. హీస్ వెరీ గుడ్ అండి, వెరీ ఫ్రెండ్లీ నేచర్ అండి. ఏదో ఒక డైరెక్టర్ లాగా అలా ఫీల్ అవరైనా వస్తారు, మీరు చాలా క్యూట్గా ఉన్నారు, ఓకే షార్ట్ బాగా చేస్తారు, అలా అలా ఉంటుంది అంతే. ఏదో పెద్దగా ఆయన ఇప్పుడు ఇంట్రెస్ట్ చూస్తుంటే నో హీస్ నాట్ లైక్ దాట్ అనిపిస్తుంటుంది. అంటే రియాలిటీ ఉండొచ్చు కానీ బట్ హీస్ గుడ్, అదొక ఇది.
ఇప్పుడు కొత్తగా వచ్చే ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు కానీ వాళ్ళకి కానీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎట్లా ఉమెన్ మ్యానిపులేట్ చేయబడుతుంది, ఎలా అవకాశం తీసుకుంటారు, అలాంటి పరిస్థితులను ఎలా దాటుకోవాలి, ఇలాంటి వాటి మీద మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు వచ్చే జనరేషన్కి మీరు చెప్పండి. ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, అది ఎక్కడైనా ఉందండి, ఎక్కడ లేదు చెప్పండి, ఎక్కడైనా ఉంది. మీరు అవకాశం ఇస్తే ఎవరైనా మాట్లాడతారు, మీరు అవకాశం ఇవ్వకుండా ఇదిగా ఉంటూ. మెయిన్ మన టాలెంట్ అండి, టాలెంట్ ఉన్న చోటు ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. టాలెంట్ ఉంది కాబట్టి నేను అనుకోవడం ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడ ఇంకేముండదు, టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటే ఎవ్వరు మిమ్మల్ని ఎలాంటి వాళ్ళకైనా మీరు ఎంత ఇదిగా ఆరోగ్యంగా బిహేవ్ చేయండి, ఎలాగైనా చేయండి, మీ టాలెంట్కి మీకు ఇదంటారు, మీరు వచ్చి చేయండి అని అంటారు. ప్లస్ సక్సెస్ రెండు ఉంటే చాలు, టాలెంట్ సక్సెస్ రెండు ఉండాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోయినా కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కడైనా వస్తుంది, ఏ ఫీల్డ్ అయినా. కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న వాళ్ళకి చెప్పాల్సిన ఇది లేదండి, నా బాగా నాలెడ్జ్ ఉండి వస్తున్నారు, ఎడ్యుకేటెడ్ అని అనేసి. ప్లస్ వాళ్ళకి బాగా తెలుస్తుంది మొత్తం, మీడియా అంతా ఇప్పుడు కొంచెం ఏమంటారంటే అవేర్నెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు, అప్పుడు ఉన్నట్టు లేదు. అప్పుడంతా ఏంటి, మదర్ ఏం చెప్తే అది అలా ఉండేది మా లైఫ్ అంతా. ఇప్పుడు అలా అవసరం లేదు, ఇండివిజువాలిటీ బాగుంది. సో దే కెన్ మేనేజ్, దే కెన్ హ్యాండిల్ ఇన్ ఎనీ ఫీల్డ్, ఈవెన్ సాఫ్ట్వేర్ అయినా కూడా. యూఆర్ గోయింగ్ యూఎస్కి వెళ్తున్నారు, వర్క్ చేస్తున్నారు, అది ఆ ఇది ఉంది, అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే అది సీరియస్గా ఆ విషయంలో మాత్రం. మీకు అసలు ఇంత ఫ్యామిలీ గురించి, రిలేషన్స్ గురించి, హస్బెండ్ గురించి, పిల్లల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఒక స్టేజ్లో అసలు పెళ్ళే వద్దని అనుకున్నారంట, పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నారంట, మరి ఏంటి అంత వేరియేషన్? ఏంటోనండి, అప్పుడు నచ్చలేదు నాకు, ఏదో ఏదో తెచ్చిపెట్టినట్టు ఫ్యామిలీ బాడన, ఇలా పెళ్ళి చేసుకోవాలి, పిల్లలు వాళ్ళు పెంచాలి, ఇది ఒక సైకిల్లా ఉంది, ఏంటి, వాట్ ఈస్ లైఫ్, తర్వాత ఏంటి, ఏంటి ఏంటి దీనికి, ఇలాంటి క్వశ్చన్స్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేదండి. ఏదో లోపల ఉంటేనే కదా వస్తుంది. ఇప్పుడు సైకాలజీకి వెళ్ళారంటే కూడా ఏదో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళాను కదా. అప్పుడు మా అమ్మతో చెప్పాను, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, ఏమో నచ్చట్లేదు ఈ లైఫ్, ఈ మనుషులు. అప్పుడప్పుడు నేను కోపం వస్తే హేట్ దిస్ వరల్డ్ అని పెడుతుంటాను వాట్సాప్లో. అప్పుడు అందరూ మళ్ళీ రిప్లై, ఎందుకు హేట్ దిస్ వరల్డ్ అంటే మేమంతా నీకు ఇష్టం లేదా అంటారు. ఏదో నచ్చదు ఒకసారి, అప్పుడు ఎక్కడన్నా ఫీల్ అయ్యి హర్ట్ అయ్యాను అనుకోండి, నాకు నచ్చలేదు ఈ లైఫ్, వెళ్ళిపోదాం ఎక్కడికైనా, మనుషులు లేని చోటు దూరంగా, అంటే హిమాలయసే అంతే, అక్కడికే వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి మనుషులు లేని చోటు అంటే. అలా వెళ్ళిపోయి ప్రశాంతంగా అలా బ్రతికేద్దామా, ఎందుకు ఈ లగ్జరీ లైఫ్ ఎందుకు, లేకుంటే ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు, లాస్ట్ డెస్టినేషన్ ఏమీ లేదు, లైఫ్ ఈజ్ లైక్ ఎ జర్నీ. అప్పుడు అంటే మా అమ్మ ఇలా వెళ్ళిపోతాను, ఉన్నది కూడా ఎవరికైనా ఇచ్చేసి, ఏ ఆశ్రమానికి ఇచ్చేసుకో, లేదు ఏమైనా చేసుకో మమ్మీ, నాకు ఇదంతా వద్దు, అటాచ్మెంట్ వద్దు, డిటాచ్మెంట్ కావాలి అంటే, నువ్వు ఇప్పుడు చేయొద్దా పనంతా చెయ్యి, ఇప్పుడు ఈ యంగ్గా ఉన్నావు, ఇప్పుడు నీకు సేవ్ ప్రపంచంలో ఎక్కడ నువ్వు వెళ్ళి ఆశ్రమంలో కూర్చొని నేను దండం పెట్టుకుంటానంటే కుదరదు, నాకంత నా ఇది లేదు, నువ్వు చేసుకో మ్యారేజ్ చేసుకొని అంతా సెటిల్ అయ్యి అంత ఫ్యామిలీని ఒక సెటిల్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళిపోమన్నారు. చూద్దాం ఫ్యూచర్లో అలాగన్నా వెళ్ళొచ్చు, లేదు ఇంకేదన్నా మారచ్చు, అదే చెప్పాను. అందుకే గోల్స్ పెట్టుకోలేదండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. మళ్ళీ పరిచూరు గోపాలకృష్ణ వీళ్ళంతా తిక్కపిల్ల అంటారంట ఇలాగే మాట్లాడతాను కదా, నేను చేయనండి ఆ సినిమా, అలా అంటుంటాను. అసలు ఏంటి అమౌంట్ ఇంత వస్తుంది, ఈ సినిమా చేస్తే ఇంకొంచెం 10 మందిలో ఇదవుతుంది, పేరు వస్తుంది, అలా ఉండదు, నాకు ఇంట్రెస్ట్ లేదు చేయను, ఇలా చెప్పేదానండి నేను. ఎన్నో సినిమాలు ఇంట్రెస్ట్ లేదని వదిలేసాను, నాకు ఇప్పుడు చేయాలని లేదు, గ్యాప్ ఖాళీగా బెంగళూరుకి వెళ్ళిపోయేదాన్ని, అన్ని ఫోన్ ఆఫ్ చేసి ఇలా ఇండస్ట్రీ దూరంగా వెళ్ళిపోవడం. చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చాను, ఎవరు వేయలేదు మా ఈటీవీలో, విధి టైప్ కాదు, అన్వేషిత టైంలో చెప్పాను, దిస్ ఇస్ మై లాస్ట్ సీరియల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ నెక్స్ట్, ఇంకేం ప్రాజెక్ట్ చేయను అని చెప్పాను. వాళ్ళు ఎక్కడ వేయలేదు, అంటే ఫేట్ ఉంటుంది కదా, మళ్ళీ తిరిగి సర్కిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. మళ్ళీ అప్పుడు ఒకసారి చెప్పా, ఒకసారి అయితే యూఎస్కి వెళ్ళి సెటిల్ అయిపోవాలని అనుకున్నాం కూడా మా వారి కోసం, సరే ఆయన జాబ్ అక్కడ ఉంది, బాగుంది లైఫ్, అక్కడ వెళ్ళిపోదామంటే రెడీ అయ్యాం అంతా. వీసా వచ్చేసింది 6 ఇయర్స్ వరకు. లాస్ట్కి నాకు వెళ్ళాను అక్కడికి, 1 మంత్ చూశాను, నాకు ఏమాత్రం నచ్చలేదు లైఫ్, చాలా బోరింగ్ అనిపించింది. ఏంటో మనకు క్రియేటివిటీ లేదు, ఏం లేదు, ఒక మొనాలిటీ అసలు, వారు వాపిస్ నుంచి వస్తారు, నేనేం చేయాలి ఇంట్లో అని. సరే నాకు నచ్చలేదు, వెళ్ళిపోదాం ఇండియా కనంటే, ఆఫ్టర్ నేను వచ్చేసాను 1 మంత్కే, ఆయన ఒక 6 మంత్స్ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చేసారు. సో అలా క్విట్ చేసేద్దాము ఇండస్ట్రీ అలాంతా అనుకున్నాను, అందుకే తిక్క పిల్ల అనేవాళ్ళు. సెపరేట్ ఇంటరాక్షన్ ఉంది మీకు గోపాలకృష్ణ గారు, ఫస్ట్ మూవీ వీళ్ళు కదా, ఫస్ట్ మూవీ అంత ముందు కూడా ఒక మూవీ కోసం వాళ్ళు అడిగారన్నాను కదా, మీకు అది చెప్పలేదు అనుకుంటాను, చెప్పలేదు. అదే నాకు మౌన పర్వత సినిమా ఎలా వచ్చిందంటే, నేను శారదా గారు ఒక సినిమా మూవీ చేస్తున్నారు,
ఆవిడ మూవీ చేస్తుంటే దానికి ఫొటోస్ ఈయన పరుచూరి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళింది ఆ ఫొటోస్ ఏదో వెళ్ళినప్పుడు చూసేసి పిలిపించి ఓకే ఈ అమ్మాయి కూడా ఈ మూవీలో తీసుకుంటున్నామన్నారు. అనుకున్న తర్వాత మూవీ షూటింగ్ ఫస్ట్ వెళ్ళాను. హీరోయిన్ బట్ ఏంటంటే కొంచెం ఇది కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ హీరోయిన్ అలాంటిది, ముగ్గురు అమ్మాయిలు అనమాట. అంతగా డీటెయిల్ గుర్తులేదు కానీ అది అలాంటిదే. వెళ్తే నేను అడిగాను స్టోరీ ఏం చెప్పండి, నా క్యారెక్టర్ ఏంటి నాకు క్లియర్ తెలియకపోతే నేను చేయను అని చెప్పి అప్పుడే, ఇంకా అప్పుడు అందరికీ ఏమి సినిమాలు చేయలేదు అప్పుడే అడిగాను. అడిగితే ఎవరో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పలేదు. నేను ధైర్యం ఎక్కువ కదా నాకు, డైరెక్ట్గా శారద గారి దగ్గరికి వెళ్ళాను. మేడం నా క్యారెక్టర్ ఏంటి అని అడిగాను. నిజంగా ఇప్పుడు మాట్లాడుతాను లేదనండి, అప్పుడు తెలియని ధైర్యం ఉంటుంది. ఒక ఇన్నోసెన్స్ ఉన్నప్పుడు ఎవరికి మనం భయపడం. వెళ్ళి నా క్యారెక్టర్ ఏంటండి అన్నాను. నీకు చెప్పలేదా అన్నారు. చెప్పలేదు మేడం అంటే కో డైరెక్టర్ని పిలిచి స్టోరీ చెప్పన్నారు. చెప్తే కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్నాయి, ఇది చేస్తే హీరోయిన్గా చేయాలి లేకుంటే చేయకూడదు మానేయాలి, రెండే ఆప్షన్స్ పెట్టుకున్నాను నేను మైండ్లో. అందుకని వెళ్ళి ఆ మేడం దగ్గర చెప్పాను, మేడం నాకు అలా ఇష్టం లేదు, నాకు మెయిన్ హీరోయిన్ చేయాలని అనిపిస్తుంది అని చెప్పాను. ఓకే అమ్మా ఇందులో ఆల్రెడీ బుక్ అయిపోయింది, మళ్ళీ చేంజ్ చేయడం కష్టమవుతుంది, ఆల్రెడీ షూటింగ్ వేరే స్టార్ట్ అయిపోయింది ఈరోజు, నెక్స్ట్ చూద్దామన్నారు. ఓకే మేడం థ్యాంక్ యూ అని వచ్చేస్తుంటే అప్పుడు సితారా స్టిల్ ఫోటోగ్రాఫర్ అక్కడ ఫస్ట్ డే కదా ప్రెస్ మీట్ అంతా ఉంది, ఆయన ఒక ఆయన చూసేసి మీ ఫొటోస్ ఇవ్వండి, ఉషా కిరణ్ మూవీస్లో కొత్త అమ్మాయి కోసం చూస్తున్నారు, మీ ఈ ఏజ్లోనే ఉండాలి, మీలాగే ఉండాలనుకుంటున్నారు వాళ్ళు అని అంటే, నేను నాకు ఉషా కిరణ్ మూవీస్ అంటే నిజంగా తెలియదు అండి అప్పుడు, ఇంటికి రండి ఇక్కడ లేదండి ఫొటోస్ అన్నాను. సరే ఇంటికి వచ్చారు, ఏదో ఒక ఫోటో ఇచ్చాను, అందులో మేకప్ కూడా లేదు, ఇదే ఉంది నా దగ్గర ఫోటో, చిన్న ఫోటో ఒకటి ఇచ్చాను అని ఇలా చూసేసి ఓకేనమ్మా అని వెళ్ళారు. చూడండి ఎంత మనం కాదనుకున్నా మనకు అది రాసి పెట్టుంటే అది మనకే వస్తుంది, ప్రతి దీని మీద రాసి పెట్టేసి ఉంటుందండి ఇది మీదేనని అని వెళ్ళి ఆయన చూపించారు. ఇమ్మీడియట్గా పిలిపించారు, డైరెక్టర్ గారు ఉన్నారు, అట్లు రామారావు గారు అందరూ ఉన్నారు. వెళ్ళగానే సరేమా ఏం చేసావంటే, ఏదో తమిళ సినిమా అది చేశాను సార్ అన్నాను. సరే యాక్ట్ చేయన్నారు. సరే మనం కొంచెం అది అప్పుడే నేర్చుకున్నాం కదా, చెప్పాను కదా కొంచెం కొంచెం నేర్చుకున్నాను అప్పుడేని బోల్డ్గా యాక్ట్ చేశాను ధైర్యంగా. మాకు నా ధైర్యం నచ్చింది, యాక్ట్ చేసేటప్పుడు కన్నీళ్ళు వచ్చాయి నాకు, ఆ సీన్ ఆ సెంటిమెంట్ సీన్ మాకు ఇంకా నచ్చేసింది. ఈ ఏజ్లో అమ్మాయి ఇంత బాగా కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంది బాగుంది అని. సరే అప్పుడు వాళ్ళు ఫస్ట్ మేకప్ టెస్ట్, ఆ మేకప్ టెస్ట్ మళ్ళీ గెటప్స్ అంతా వేసి అన్నీ చేసి పర్ఫార్మెన్స్ చూసి ఓకే అన్నాక మళ్ళీ ఆ మూవీ చేయడం అవన్నీ జరిగింది అనమాట. సో అది అలా అనమాట ఇండస్ట్రీకి రావడం. అప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు రైటర్స్ కాబట్టి వాళ్ళతో మాట్లాడేదాన్ని అలా తెలుసు, వాళ్ళు బాగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగే ఉంటారు. ఎస్ అది ఓకే. మొత్తానికి చాలా రోజుల తర్వాత యమున గారు నా ఇంటర్వ్యూ ద్వారా పబ్లిక్కి కనబడ్డందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు మీరు టర్న్ ఏదో విధంగా ఇంటర్వ్యూ ద్వారా టర్న్ తీసుకుంటే నేను చాలా సంతోషపడతాను. థ్యాంక్ యూ అండి, ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. చాలా విషయాలు అయినా ఎమోషనల్ విషయాలు అన్ని విషయాలు టచ్ చేశారు, మీరు అన్ని అడిగారు, అన్ని చెప్పాను అనుకుంటున్నాను, ఫ్రాంక్గా చెప్పాను, మీరు అది ఫ్రాంక్గా తీసుకోండి అందరూ. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంటే ఇంకా ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే అది డీటెయిల్గా లేదు, నేను అనేది ఏంటంటే మీరు ఆ రోజు ఏం జరిగిందో తెలియకుండా మీరు ఎంత ఏడ్చినా లాభం లేదు, మీ మీద సింపతి రాదు, ఏం జరిగిందో తెలియదు జనాలకు అన్నది నా ఉద్దేశం అంతే. ఇది సింపతి కోసం అని కాదండి, చెప్తాను నాకేమీ లేదు చెప్పడంలో. అంటే జనాలకు రీచ్ అవ్వడం అనేది ప్రోగ్రామ్ ఉద్దేశం, కరెక్ట్? ఏంటి మీకు అసలు ఇదేంటి అన్నది తెలియడం లేదు. ఇంకా స్టార్ట్ చేస్తే నేను ఏడుస్తాను, అది నాకు ఏడవకూడదని స్ట్రాంగ్గా నేను ప్లెజెంట్గా చేద్దాం ఇంటూనర్స్ వచ్చాను. బట్ అది టచ్ చేశారంటే నేను ఇంకా ఏమంటారు మా ఇంట్లో కూడా ఆ విషయం టచ్ చేయరు, ఎందుకంటే అది టచ్ చేశారంటే నాకు ఫుల్ డిప్రెషన్ డీప్గా వెళ్ళిపోతాను. బట్ ఐ విల్ ట్రై, నా వల్ల ఎంత కుదురుతుందో మంచిది, ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం మంచిది, ఓపెన్ అవుతాను. బట్ ఎంతవరకు నా స్ట్రెంగ్త్ ఉందో నాకు ఎంత శక్తి ఉందో అంతే ఓపెన్ అవ్వగలను. ఓకే, ఆ రోజు కాలు ఫోన్ వచ్చిందండి, ఫోన్ వస్తే ఎంక్వైరీకనే పిలిచారు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. సో ఓకే, మా హస్బెండ్ కూడా మీటింగ్లో ఉన్నారు, ఫోన్ తీయలేదు, ఆ మీటింగ్లో ఉంటే ఫోన్ అసలు తీరు. సో ఆయన కూడా చెప్పలేకపోయాను, ఇయో ఏదో ఇది వస్తుందని ఇంకెవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని ఈ సీసీబీ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే ఏదో ఎంక్వైరీ అన్నారు, అదన్నారు, మొబైల్ తీసుకున్నారు. నాకు అది ఎంక్వైరీ అనే అనుకుంటున్నాను, కానీ తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ అది సంథింగ్ ఏదో ఏదో రాంగ్గా వెళ్తుందని అనిపిస్తుంది, కానీ నాకు షాక్ ఏం తెలియట్లేదు. ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఉన్నారు, అడుగుతున్నారు ఏంటి ఏం జరుగుతుంది ఎంక్వైరీ అన్నారు, ఏంటి ఏంటి అని అంటే లేదు జస్ట్ అయిపోతుంది ఇంకా హాఫ్ అన్ అవర్ అంటున్నారు. నేను ఇంకా అది ఎంక్వైరీలో అనుకుంటున్నాను, కానీ అది దేనికోసం చేశారో నాకు నిజంగా అప్పుడు బ్లాంక్ అయిపోయాను, నాకేమీ తెలియదు. లేదు మిమ్మల్ని అరెస్ట్ లాగా ఇది, మీరు
ఏదో సైన్ కూడా తీసుకున్నారు సంతకాలు అన్నారు ఏదన్నారు నాకు ఏం తెలియట అదేదో ఎంక్వైరీ సైన్ చేసి వెళ్ళిపోవడం అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. నేను చదివిందే 10th, అంత డీటెయిల్ కనుక్కుందాము అంత ఫైట్ చేద్దాం అని అంత లేదు నా మైండ్ సెట్లో. సరే వెళ్ళాను కాబట్టి ఏదో చెప్పాను. చెప్పిన తర్వాత మొబైల్ కూడా లేదు నా దగ్గర లేదు, నేను ఇంటికి ఫోన్ చేయాలి పిల్లలు వస్తారని స్కూల్ నుంచి అంటున్నాను. అయిపోయింది అయిపోయింది అంటున్నారు. తర్వాత లేదు మీరు ఏదో ఒక సస్పెక్షన్తో అరెస్ట్ అనుకుంటున్నాం లేదు సంథింగ్ అలాగా బెయిల్ తీసుకోవాలి మీరు లాయర్ని రమ్మని చెప్పండి. అక్కడ షాక్ అయిపోయి నేను స్టార్ట్ చేశాను ఏడవటం. ఏడుస్తున్నాను నాకు ఏమంటారు మాటలు అందట్లేదు. ఆవిడ అదే అన్నారు మీరు ఇలా అయిపోయి హాస్పిటల్ వెళ్ళిపోతే ఇంకా పెద్దది అవుతుంది మ్యాటరు, త్వరగా పిలిపించండి త్వరగా బెయిల్ తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఏదో ప్రాసెస్ ఉంటాయి కొన్ని అది తిన్నారు. ఏం తప్పు జరిగిందని మీకు అందరికి తెలుసు, నేను ఆ మాటలంతా నేను చెప్పలేను. ఏమని కేసు బుక్ చేశారు అనేది మాట కూడా నేను చెప్పలేను ఎందుకంటే నేను చాలా వీక్ అయిపోయాను. అలా చెప్పలేక అసలు అది ఇది అనేసి అంటుంటే మళ్ళీ ఏదో ఫోన్ చేసి మా వారు లాయర్ అందరూ వచ్చి మాట్లాడడం జరిగింది. తర్వాత బెయిల్ వచ్చింది. బట్ ఆ టైంలో నేను ఫుల్ ఎలా ఉన్నానంటే ఇప్పుడు ఏం జరిగింది అని అడుగుతారు కదా. ఒక లేబర్ రూమ్లో ఒక పెయిన్ ఒక మదర్ భరిస్తుంది, బయటకు వచ్చాక అన్నీ మర్చిపోతుందంట. చూడు ఆ టైంలో నాకు ఆ పెయిన్ షాక్లో ఏం జరిగింది డీటెయిల్గా గుర్తులేదు కానీ ఫుల్ బ్లాంక్ అయిపో అంటే డీటెయిల్ అంటే ఇదే జరిగింది, ఇదే ఇలా చేయడం ఒక బెయిల్ తీసుకోవడం వెళ్ళడం అనేది జరిగింది నిజం. మీడియా కూడా వచ్చింది కూడా మాట్లాడుకుంటున్నారు అక్కడ. మీడియా ఎవరికి చెప్పారు మీడియా ఎందుకు వచ్చింది అని కూడా అనుకుంటున్నారు. బజాజ్ మీడియా అక్కడ రాకపోతే ఇంకొకలా ఉండేదేమో స్టోరీ అది కూడా తెలియదు నాకు. మీడియా వచ్చిందా మీడియా అంత ఎందుకు వచ్చింది, నేను ఎలా ఫేస్ చేయాలి, నాకు ఎంతసేపు పిల్లలు ఉన్నారు ఇంట్లో వాళ్ళు లాక్ వేసుకొచ్చాను సెక్యూరిటీ దగ్గర కీ ఇచ్చాను కానీ ఎలాగా వాళ్ళ దగ్గర కీ కూడా ఇవ్వలేదు నేను, వాళ్ళకి ఏంటి ఫుడ్ ఏంటి మిల్క్ ఏంటి, నా మైండ్ సెట్లో ఇది వెళ్తుందే కానీ ఈ కేసు అనేది కూడా నాకు ఇంత స్ట్రాంగ్ అని తెలీదు. ఈవెన్ అప్పుడు బయటకు వచ్చినా కూడా మీడియాతో ఏం మాట్లాడదన్నా కూడా నాకు తెలియదు. సో మీడియాకు చూపించలేదు, చూపించకుండా ఓకే మీడియాలో ఏమో వచ్చిందో కూడా నాకు తెలియదు, నేను చూడలేదు. సరే బెయిల్ వచ్చింది, వచ్చాను ఆ షాక్లోనే ఉన్నాను 3 డేస్. నేను ఏం మాట్లాడలేదు, ఇంటికి తీసుకురావడానికి కూడా మా ఇంట్లో వాళ్ళు భయపడ్డారు ఎందుకంటే తను ఇలా ఉంది టీవీకి ఏమి ఆన్ చేస్తే పిల్లలకి ఏమీ తెలియదండి. అదొక్కటి నేను చేసిన మంచి పని ఏంటంటే పిల్లలు టీవీ చూడలేదు, పిల్లలు ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారు వచ్చారు తీసుకుని మా ఫ్యామిలీ మొత్తం తీసుకుని ఎయిర్కార్ట్కి వెళ్ళాం. ఆ రోజే వెళ్ళిపోయాం. నేను అసలు ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతమంది బంధువులు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నా నా ఫోన్ లేదు కదా, నా ఫోన్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. మా వారికి ఫోన్ చేస్తుంటే కూడా నేను ఎవరితో మాట్లాడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. పిల్లలంతా అసలు షాక్లో ఉన్నారు కదా, అసలు కదిపి పిల్లలు అంటున్నారు ఏం కాదు ఏమైంది నీకు అంటున్నారు. నాకు అసలు మా బ్రదర్స్ కూడా బాగా కోపమే నా మీద. ఆ టైంలో ఫోన్ చేయలేదు మమ్మల్ని, మన ఇంటికి రాకుండా ఎక్కడికో ఎయిర్కార్ట్ వెళ్ళి కూర్చుంది. మా ఇంట్లో మా హస్బెండ్కి ఏంటంటే తమిళనాడుకి వెళ్తే ఇక్కడ టీవీలో రాదు, ఇవన్నీ చూస్తే తను తట్టుకోలేదు. నా చాలా సెన్సిటివ్ తెలుసు, ఒక చిన్న మాట అన్నా నేను గొడవ చేసేసేదాన్ని. అసలు ఎలా అంటారు మీరు, ఒక చిన్న మాట కూడా పడేదాన్ని కాదు కదా. అది వాళ్ళకి చాలా ఇది అనిపించేసి తీసుకెళ్లారు. 3 డేస్ అక్కడే ఉన్నాను. 3 డేసే కదా జనరల్గా టీవీలంతా ఏదైనా 3 డేస్ కొంతవరకే ఒక హైప్ ఉంటుంది. దాని తర్వాత వచ్చాను నేను 3rd డే నైట్ వచ్చాను. వచ్చేటప్పటికి మా సిస్టర్ల హస్బెండ్తో మాత్రం మాట్లాడాను నేను ఫోన్లో. ఆయన మాత్రం ఒకసారి ఫోన్ ఇవ్వు అమ్మాయికి ఫోన్ ఇవ్వు అంటే ఇచ్చారు. ఇస్తే నేనేం మాట్లాడలేదు ఊరికే ఇమ్మన్నాను అంతే. అంటే నువ్వు అసలు డైమండ్, నువ్వు అసలు నేను నీకు బ్రదర్గా నేను ఉన్నాను, ఎక్కడ కావాలన్నా ఎక్కడికి వచ్చి మాట్లాడమన్నా ఎంత ఫైట్ చేయమన్నా నేను చేస్తాను, నేను నిలబడతాను, నువ్వు వరి అవ్వద్దు నువ్వు బాధపడకు అనేసి ధైర్యం చెప్పాను. డైమండ్ లాంటి దానివి నువ్వు, మట్టిలో ఉన్నామనేసి ఎవరు తెలియట్లేదు, దాన్ని పాలిష్ చేస్తే తెలుస్తుంది నీ వాల్యూ ఏంటని. అంతవరకు ఓపిక పట్టు, నువ్వు ఏది డిసిషన్స్ తీసేసుకోవద్దు అని తెలుసు, నా మెంటాలిటీ నా ఎమోషన్స్ అంతా తెలుసు. అలానే అది ఇది చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి 3rd డే వచ్చాం. అప్పుడు మీకు చెప్పాను కదా అప్పుడే మా సిస్టర్లా వచ్చి హనుమంత వాళ్ళందరూ వచ్చేసారు, చిత్తూరులో ఉంటారు వాళ్ళంతా వచ్చేసి మొత్తం మేము ఉన్నాము అని చెప్తున్నారు. మెయిన్ మా సిస్టర్లా డాక్టర్ అయితే బాగా ఏడ్చేసింది నేను టీవీలో న్యూస్ చూసి. నేను 1 ఇయర్ మా అత్తతో ఉన్నాను, నా తన డాక్టర్కి ఎంతో తనకి ఈక్వల్గా నన్ను చూసింది, ఒక్క రోజు కూడా నాకు ఆ డిఫరెన్స్ ఇస్తే కనిపించలేదు అంత గ్రేట్ అసలు అనేసి అప్పుడే తెలిసింది నాకు వాళ్ళ వాల్యూ ఏంటని, నా బంధువులు నా గురించి ఏమనుకుంటున్నారు అనేసి. అలా అనేసి ఆ అమ్మాయి ఏడ్చేసి మా సిస్టర్లా అయితే వచ్చేసి అన్నమంతా కలిపి ఇంకెవరైనా అయితే అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఏదో ఒకటి తెలుస్తుంది కదండి, ఏదైనా తప్పు చేసే క్యారెక్టర్ ఉంటే ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఏంటి ఉంటుందిలే అన్న ఏదైనా రావాలి కదా, కానీ ఎవ్వరికీ రాలేదు. అదొక అదృష్టం, నేను చేసుకున్న అదృష్టం. వచ్చి అన్నం కలిపి తినిపిస్తుంటే అసలు అన్నం అసలు ఆ 3 డేస్ కూడా ఏదో నీళ్ళు మంచినీళ్ళు తాగినా తిన్నాను కానీ ఫుడ్డే తినలేదు నేను ఆ 3 డేస్. దాన్ని చూసి పిల్లలు షాక్లో ఉన్నారు. అసలు అప్పుడు ఇలా ఉంటే కష్టం, పిల్లలు ఏమైపోతారు, బయటికి రా అని అనేవాళ్ళు, కానీ నేను బయట రాలేకపోతున్నాను. అలాగే ఏడుస్తున్నాను. మళ్ళీ చాలా ఇది స్ట్రాంగ్ చేశారు ఇంట్లో వాళ్ళు కూర్చొని. మేము ఉన్నాము లాయర్ మాట్లాడాం కదా, స్ట్రాంగ్గా మాట్లాడదాం, అన్నీ క్లియర్ చేసుకుందాము కేసుని అనేసి స్ట్రాంగ్గా ఫైట్ చేస్తే కొంచెం నమ్మకం వచ్చింది ఆ మీద నాకు. ఓకే ఐ స్టార్టెడ్ ఈటింగ్, కొంచెం మాట్లాడడం, ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఒక సైలెంట్గా 3 రోజులు అయితే ఒక మాట కూడా మాట్లాడలేదు.
ఒక్క మాట కూడా ఎవరితో మాట్లాడలేదు. ఆయన చెప్పినప్పుడు ఓకే అంత అనేసి పెట్టేశాను. ఇంత డిప్రెషన్లో ఉండి బయటకు వచ్చాను. బయటకు వచ్చాక ఆల్మోస్ట్ 1 మంత్ నేను ఎవరితో పెద్దగలేదు. రిలేటివ్స్ అంతా ఇంట్లో ఉన్న వస్తూ పోతూ మాట్లాడుతూ ధైర్యం చెప్తూ ఉన్నారు. దాని తర్వాత నా ధైర్యం ఉంది, ఓకే మనం కేసు గెలుస్తాం, మన న్యాయం ఉంది కదా, ఓకే అనేసి నమ్మకంతో బతుకుదాము అనేసి అనుకుంటున్నాను. ఆ టైంలో సిచ్యువేషన్స్ ఎలా వచ్చేసిందంటే, నేను ఉంటేనే నా ఫంక్షన్ లేకుంటే ఫంక్షన్ లేదు అనుకున్న వాళ్ళు కూడా ఎందుకులే అన్నట్టుగా మాట్లాడుతూ నాకు అది పెద్ద షాక్లు స్టార్ట్ అయింది. కొంతమంది ఇలా అందరూ కాదు, కొంతమంది బాధపడేవాళ్ళు, కొంతమంది ఇలా చేసేవాళ్ళు. అది చాలా పెయిన్గా అనిపించింది. అదంతా వాళ్ళు ఇచ్చే ఇదేంటంటే, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ చెప్పేది ఏంటంటే, టీవీలో ఇలా అంతా వచ్చేసింది కదా, ఎలా మేము వచ్చి ఫేస్ చేయాలో, ఎలా మాట్లాడాలో తెలియదు, ఇలా ఇలా అంతా అనుకునేవాళ్ళు. ఇలా అంతా వాళ్ళ ఇది వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళ సైడ్ వాళ్ళు అలా అనేవాళ్ళు. బట్ అవంతా నేను ఫీల్ అవ్వలేదు. కానీ ఓకే అవంతా ఓకే, ఇలాంటిది అంతా వచ్చింది కాబట్టి ఇలాగా అనుకుంటారు, అలా అంటూ ఉండేదాను. నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేసింది ఏంటంటే, మా అమ్మాయి బాగా స్కూల్ టాపర్గా ఉండి బాగా చదివేది. అలాంటి అమ్మాయి ఏడుస్తూ ఉండేది, లోన్లీగా ఉండేది. స్కూల్ నుంచి కూడా కంప్లైంట్, మీ అమ్మాయి లోన్లీగా ఉంటుంది, ఎవరితో మాట్లాడలేదు అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏదో తను అనేసి ఈవెన్ వారు తిట్టారు, ఏంటి ఎవరితో మాట్లాడవంట, లోన్లీగా ఉంటావు ఏంటి అసలు. చిన్న అమ్మాయికి తెలియదు, చిన్న అమ్మాయి షీఈస్ వెరీ హ్యాపీ, మమ్మీకి ఏదో పెయిన్ ఉంది అది సరిపోతుంది, గాడ్ ఈజ్ ది గ్రేట్ మా అనేసి గాడ్ దగ్గర అంతా వెళ్ళి ప్రే చేసేది. అది ఒక సైడ్ అదొక ట్రాక్ ఉంది. ఈ మా పెద్ద అమ్మాయికి మాత్రం ఇది ఉంది, ఏం చెప్పేది కాదు. నాకు చాలా డౌట్ ఇచ్చి, లేదమ్మా నువ్వు ఎలా ఉంటావు నాకు తెలుసు, నాకు తెలిసిపోతుంది కదా యాజ్ ఎ మదర్గా, ఏదో ఉంది చెప్పు నీవు. 2-3 ఇయర్స్ అని చెప్పలేదండి, 2-3 ఇయర్స్ తను లోపలే పెట్టేసుకుంది, చెప్పట్లేదు. ఫ్రెండ్స్తో పెద్ద మాట్లాడినంటావు, ఎందుకు ఇలా ఉన్నావంటే, మా చిన్న అమ్మాయి ఉంది అప్పుడు, చెప్తావా లేదా నాకు తెలుసు నీకు ఏదో స్ట్రాంగ్ ఏదో ప్రాబ్లం ఉంది, ఏమన్నా ప్రాబ్లం ఆ స్కూల్లో కాలేజీలో అది ఇది అడుగుతుంటే చిన్న అమ్మాయిని బయట పంపిస్తే చెప్తారన్నది. సరే వెళ్ళమ్మని లాక్ చేసి ఇప్పుడు చెప్పు అంటే, మా అప్పుడు తను నోటించే మాట నేను వినలేకపోయారు. మా నీ గురించి ఇలా అంటున్నారు అన్నది కూడా నాకు బాధ లేదు, నాకు తెలుసు మా మదర్ ఏంటని. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అంతా అమ్మాయితో మాట్లాడదు, వాళ్ళ మదర్ మంచిది కాదు అంటున్నారు మమ్మీ, అది నేను తట్టుకోలేకపోతున్నాను అని అప్పుడు ఓపెన్ అయితే అప్పుడు కూడా ఏడలేదండి. తను ఏడుస్తుంది, కన్నీళ్ళు ఆగట్లేదు, ఎందుకంటే తనకు నేనంటే ప్రాణం, ఎంతైనా పిల్లలకు ఉంటుంది కదా. తను వచ్చేసి ఏడుస్తూ ఇలా అంటున్నారు మమ్మీ నమ్మలా కావట్లేదు, అది వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు అని మీ పిల్లలు మాట్లాడలేదు అంటే అవాయిడ్ చేస్తున్నారు. ఒక్కరు అవాయిడ్ చేసేటప్పటికి తనకు లోన్లీనెస్ వచ్చేసి, నాకెవ్వరు లేదు, నాకెవరు వద్దు అన్నట్టుగా లోన్లీగా ఉంది. ఆ విషయం నాకు 2-3 ఏసరికి తెలియలేదు. అప్పుడు నాకు చాలా చాలా పెయిన్ అయింది, కానీ కంట్లో నీళ్ళు రానివ్వలేదు. అలానివ్వకుండా నేను అతన్ని బంగారం పిలుస్తాను, చూడు బంగారం చూసావా మీ మమ్మీ ఎంత సెలబ్రిటీ, ఎంత ఫేమస్ చూసావా, నేను నా గురించి మీ స్కూల్లో వాళ్ళందరి వరకు మాట్లాడుతున్నారంటే నేను ఎంత ఫేమస్ సెలబ్రిటీ నో చూడు, దానికి హ్యాపీగా ఫీల్ అవ్వు, వాళ్ళంతా జలస్ అమ్మ నా గురించి, వాళ్ళ గురించి ఏమి పెద్దగా ఇది లేదని, వాళ్ళంతా సెలబ్రిటీ కాదని ఇలా పాజిటివ్గా చెప్తూ సరదాగా జోక్ చేసి నవ్వించాను. వితిన్ 10 మినిట్స్లో తన్ని బయటకు తీసుకొచ్చాను, స్ట్రాంగ్ చేశాను. కానీ ఆ పెయిన్ అలా ఉండిపోయి అప్పుడు నేను డీపీలో పెట్టేసుకున్నాను. ఐ హేట్ దిస్ వరల్డ్ బట్ ఐ లవ్ మై చిల్డ్రన్, నేను వాళ్ళ కోసం బ్రతకాలి అని చాలా స్ట్రాంగ్ ఇది ప్రాబ్లం అయింది. ఇప్పుడు నేను కంట్రోల్ ఉన్నాను, కానీ ఆ టైంలో అయితే నేను రూమ్లో కూర్చొని నా బెడ్రూమ్ గోడకు తెలుసు నేను ఎంత ఏడ్చుంటాను అనేసి, కానీ బయటకు వస్తే నార్మల్గా వచ్చేదాన్ని. ఎందుకంటే పిల్లల్ని స్ట్రాంగ్ చేయాలి, నేను బ్రతికేది పిల్లల కోసం, వాళ్ళకి ఎక్కడ ఏమి ప్రాబ్లం రాకూడదు ఇదొక్కటే కోరుకున్నాను. అప్పుడు నేను నాన్ వెజ్ బాగా తినేదాన్ని. ఆ టైంలో నేను నా పిల్లల కోసం నేను ఏదో ఒకటి వదులుకో, ఏదో ఒకటి చేయాలి అనేసి బాబాని బాగా ప్రే చేశాను. ప్రే చేసేసి 2014 నుంచి నేను నాన్ వెజ్ తినడం పూర్తిగా మానేశాను. అందరూ ఏంటి ఏంటి అంటే, కేక్ అంతా తింటాను కాబట్టి ఎగ్ అంతా ఓకే, బట్ నాన్ వెజ్ అనేది తిన్నాం, అది ఎందుకు అందరూ అడిగారు. ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ విషయం కూడా, ఎవరికి ఇంతవరకు నేను చెప్పలేదు, లేదండి ఓకే వదిలేసాను బాబా కోసం, ఎందుకు ఇష్టం లేదు అని చెప్పాను. ఒక్కటే అనుకున్నాను, నా పిల్లలు గౌరవంగా బ్రతకాలి, ఓకే నా గురించి ఏమొచ్చినా ఓకే నేను ఫైట్ చేస్తున్నాను, నాకు ఆ నమ్మకం ఉంది, ఫైట్ చేసి గెలుస్తాను, కానీ నా పిల్లలు సఫర్ అయ్యారు కదా, అది నేను అసలు భరించలేకపోయినా. ఏ మదరు భరించలేదండి, ఏ మదరు పిల్లలు, ఎందుకంటే వాళ్ళు చిన్న ఫ్లవర్స్ లాంటి వాళ్ళు. ముందే నాకు చైనీస్ టెక్నాలజీ వేరే బాగా ఇష్టం, అలాంటి నేనే నా పిల్లలకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాను, అంటే తీసుకొచ్చాను మీన్స్ ఇలా వచ్చింది, వాళ్ళని ఫేస్ చేసే పరిస్థితి వచ్చిందని చాలా చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు అన్నాను కూడా,
మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే చంపేయడానికైనా రెడీ ఎవరినైనా నేను. నాకు నా పిల్లల ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేది స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే అందరూ అని కాదు, ఇంట్లో చాలా బాధపడ్డ వాళ్ళు ట్యాప్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది చేయడం వల్ల ఆ పిల్లల మనస్తత్వం ఎంత హర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మా అమ్మాయి స్ట్రాంగ్గా తీసుకొని నేను తీసుకురాగలిగాను బయటికి, స్కూల్ టాపర్, ఈరోజు కాలేజ్లో మంచి ఫ్రీ సీట్ తెచ్చుకొని వెళ్ళింది. అది రివర్స్ అయ్యింటే మొత్తం లైఫ్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోయేది. ఇవన్నీ ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఎక్కువ, నేను నిజంగా చెప్పాలంటే ఆ కేసు అయినప్పుడు కూడా నాకు ధైర్యం ఉందండి, నాకు న్యాయం జరుగుతుంది, గాడ్ ఈస్ గ్రేట్ నాకు చేస్తాడు. అప్పుడు నాకు సాడే సాత్ కూడా ఉంది, ఏళ్ళ నడిచే జరుగుతుంది. అందరూ అన్నారు దానివల్ల నీకు ఇది ఇవన్నీ వస్తాయి, కోర్టు కేసు ఇవన్నీ అపనిందనలు ఇవన్నీ వస్తాయంట, కృష్ణుడు లాంటి వాడికి తప్పలేదు, అందరికీ వస్తాయి ఇది అన్నట్టుకంతా కొంచెం మా ఇంట్లో జాతకాలు అన్నీ చూస్తాను కాబట్టి అవన్నీ అనుకున్నారు. నేను అవంతా నేను నమ్మను, కానీ ఎక్కడో బిలీఫ్ ఉంది నేను బయటకు వస్తానని వచ్చాను. బట్ ఆ మధ్యలో పడిన ఇది ఉంది కదండి, అసలు నరాలు కట్ చేసినంత ఫీలింగ్ వచ్చేది, ఆ పెయిన్ అసలు చెప్పలేమండి. అది భరించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో అది. అది నేను భరించి బయటకు వచ్చాను. ఇప్పుడు కూడా ఆ టాపిక్ తీసానంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి కొంచెం కంట్రోల్గా మాట్లాడుతున్నట్టు ఇది లెక్క. ఇది కనుక మా ఇంట్లో తీరండి, మా ఇంట్లో ఏ టాపిక్ తీసుకురారు, ఎందుకంటే నేను అంత నలిగిపోయాను కాబట్టి టీవీలో ఏదైనా వస్తున్నా కూడా చేంజ్ చేస్తారు, ఎవరి గురించి వచ్చినా కూడా నన్ను ఫస్ట్ ప్రొటెక్ట్ చేస్తారు. అదంతా ఉంది. ఇంకా బాధాకరం ఏంటంటే మా నాన్న చనిపోయిన బిల్డింగ్లో నేను ఉంటే ఓదార్చే వాళ్ళు కూడా లేరు నాకు. ఒక్కసారిగా అనాథం అయిపోయాను అనే ఫీలింగ్ అప్పుడు వచ్చింది నాకు. అంటే ఎవరు అంత హార్ట్ఫుల్గా ఓదార్చే వాళ్ళు లేరు, ఒక్కసారిగా అనాథం అయిపోయాను, ఎవ్వరు లేరు. అప్పుడే నేను ఇలాంటి సూసైడ్ అది ఇది ఎప్పుడు చూసినా డైరీలో ఐ వాంట్ టు డై, ఐ డోంట్ లైక్ మై లైఫ్ ఇలాగే రాసుకునేదాన్ని. ఎవ్రీ మూమెంట్లో అవే ఉండేది ఆ డైరీ. ఇప్పుడు చూస్తే నాకే నవ్వు వస్తుంది, కానీ అప్పట్లో ఆ ఫీలింగ్ అదే అలాగే రాసుకునేదాన్ని. బట్ అదే అన్నాను కదా, మా ఫ్రెండ్ చెప్పిన ఒక మాట వల్ల బయటకు వచ్చి ఫస్ట్ ప్రొటెక్షన్ పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వాలనుకున్నాను, అది ఇస్తున్నాను. దాని తర్వాత వచ్చేసి లైఫ్లో ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి, ఓకే ఐ వెంట్ టోటల్గా డీప్గా. నాకు ఇప్పుడు మనుషులు లేకుండా కూడా బతకగలనండి, నాకు మనుషులు అవసరం లేదు, నాలో నేను బతకగలను. ఇప్పుడు అప్పుడైతే మనుషులు కావాలనిపించేది, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఇంత చూసాక నాకు తెలిసి ప్రాణం పోయేంత పెయిన్ ఏం కాదు, దానికన్నా ఎక్కువ పెయిన్ అనుభవించేసాను నేను. దీనికన్నా పెయిన్ నాకు తెలిసి ఇంకేం ఉండదు లైఫ్లో. ఇవంతా కూడా నేను ఎప్పుడు బయటకు చెప్పలేదండి, దిస్ ఈస్ అ ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. ఈవెన్ షూటింగ్ వెళ్ళినా పులిలా వెళ్తాను, ఎక్కడ తగ్గను. నా వర్క్ ఏంటో నా ఇదేంటో ఆ వర్కే మాట్లాడతాను, ప్లెజెంట్గా ఉంటాను, నవ్వుతూనే ఉంటాను. మీరు కూడా చూడండి నేను ఏడుస్తున్న కూడా మధ్యలో నవ్వుతూ ఉంటాను, ఎందుకంటే ఐ అవాయిడ్, అది నేర్చుకున్నాను, అవాయిడ్ చేస్తాను మ్యాక్సిమం. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఏడుస్తాను, ఇప్పుడు ఒంటరిగా కూడా బతకగలనన్నంత ధైర్యం అయితే వచ్చింది. ఈవెన్ మా పిల్లలు కూడా ఇప్పుడు అదే అంటారు కదా, ఆ కేసు అవ్వగానే నేను మా అమ్మాయిని పట్టేసుకొని 2015 చెప్పాను కదా, ఆ జూన్ 30th, అది అయిన తర్వాత మా అమ్మాయి చెప్పగానే షీ ఆల్సో క్రయింగ్ విత్ హ్యాపీలీ, ఆ హ్యాపీనెస్ని ఆల్మోస్ట్ 1 hour హక్ చేసుకొని ఏడుస్తూనే ఉన్నాను నేను. అసలు నేను గెలిచాను, ఇప్పుడు ధైర్యంగా మాట్లాడరా, ఇప్పుడు ధైర్యంగా మాట్లాడు, ఆ ధైర్యం నేను ఇచ్చాను, అదొక్కటి చాలండి నాకు. నాకు ఎవరి మీద ద్వేషం లేదండి, ఇది కూడా చెప్తాను, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, నా సిచ్యువేషన్ మీద మాత్రమే నాకు బాధ. నా మీదనంతా సిచ్యువేషన్ ఇలా వచ్చింది, ఇలా రాకపోతే నాతో ఎవరు ఇలా బిహేవ్ చేసేవాళ్ళు కాదు కదా, నా పిల్లల్ని బాగానే చూసుకునేవాళ్ళు కదా, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నాకు అందరూ ఉండేవాళ్ళు కదా. నేను ఉంటే చాలు ఫంక్షన్లో, నువ్వు లేకపోతే ఆ ప్లేసే హ్యాపీనెస్ లేదనేవాళ్ళు, ఆ హ్యాపీనెస్సే వద్దనుకున్నారు కదా కొన్ని రోజులు. నో ఐఎమ్ హ్యాపీ, అదేం బాధ లేదు. మీరు జరిగింది అంటారు, ఒకటే చెప్తాను దానికి, క్యాన్సర్ వచ్చిందంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. క్యాన్సర్ ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఓకే నాకు జరిగింది చాలా పెద్ద ద్రోహం, చాలా పెద్ద అన్యాయం జరిగింది, దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి ఫైట్ చేస్తే ఫర్దర్ నా ఫ్యూచర్, నా పిల్లల ఫ్యూచర్ ఏంటండి. నేను అందుకనే ఓన్లీ నేను ఇది తప్పు చేయలేదు, కేసు అక్విటెడ్ అని కొట్టేశారు, నేను ఫుల్ ఫ్రీ అనమాట, ఇది ఫాల్స్ కేసు, ఇది ఒక్కటే నేను ఆలోచించాను. నాకు ఇంకా దానికోసమే నేను ఎవరిని నేను ఇక్కడ బ్లేమ్ చేసి వాళ్ళ గురించి బయటకు చెప్పచ్చు, నాకు వద్దు, నాకు వాళ్ళ మీద కూడా ద్వేషం లేదు, నా సిచ్యువేషన్ అలా వచ్చింది అనుకుంటాను అంతే, నా బ్యాడ్ టైం, దిస్ ఏ బ్యాడ్ టైం అంతే, వాళ్ళ మీద ద్వేషం లేదు, వాళ్ళే తెలుసుకుంటారండి. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చేసిన తప్పు ఏంటి, నాకు చేసిన ద్రోహం ఏంటని వాళ్ళు తెలుసుకుంటే సంతోషం, తెలుసుకోకపోయినా నేను బాధపడను, నాకు ఇక్కడ ద్వేషం కాదు కావాల్సింది. ఐ వాంట్ టు లివ్, నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి,
యాజ్ ఎ మదర్గా నాకు అదొక్కటే నాకున్న టార్గెట్. నాకు ఏ కోరికలు లేవు, నాకు ఏ కారు బంగ్లా. నిజం చెప్పాలంటే అసలు చెప్పాను కదా, నేను అద్దంలో నా ముఖమే నేను చూసుకోలేదు, నా ముఖమే నేను అద్దంలో చూసుకోలేదు. ఆ హేటి సినిమా అనుకున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నది మరి ఎందుకు సినిమాలు సీరియల్ ఇలా చేస్తున్నారు, దుబాయ్లో వెళ్ళి డ్యాన్స్ చేశారంటే నా పిల్లలు అడిగారు, అమ్మా నిన్ను నన్ను సెలబ్రిటీగా చూడాలి, ఎందుకంటే మా పిల్లలు నన్ను చూడలేదు, నా గ్రోత్ నా మూవీస్ ఏమీ పడగా. మేము ఇండస్ట్రీకి చాలా దూరంగా పెంచేవాళ్ళని, మా ఫ్యామిలీలో ఎక్కడ మా ఇంట్లో ఆ సినిమా సంబంధించిన ఫొటోస్ కానీ అది కానీ ఆ కాంటాక్ట్స్ ఫోన్ వాళ్ళ ఏది ఉండదు. అది టోటల్ డిఫరెంట్గా నేను పెంచుకుంటూ వచ్చాను కదా. వాళ్ళకి దే వెరీ ఇదన్నమాట, నన్ను మేము సెలబ్రిటీగా చూడాలి, అందరూ ఈవెంట్లో డ్యాన్స్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళ కోసం నేను ఈ దీంట్లో కూడా జనరల్ అందరూ అన్నారు అసలు ఎంత ఎనర్జీ ఎలా వచ్చిందని. మా పిల్లలు ఇచ్చిన స్ట్రాంగ్ ఇది నాకు, నువ్వు చెయ్యాలి నువ్వు చెయ్యాలని. అది నేను అందుకనే దుబాయ్లో డ్యాన్స్ చేయడం కానీ ఇప్పుడు సీరియల్ యాక్ట్ చేస్తున్నాను. ఇలా నాకు వచ్చి మోడర్న్గా తయారవడం మా అమ్మాయికి ఇష్టం, వెస్ట్రన్గా తయారవడం ఇష్టం, యు కమ్ వెస్ట్రన్ డ్రెస్లో రా అని అంటే తన కోసం చేస్తాను. నాకు ఇన్నర్ ఫీలింగ్ ఉంది కదా, అది కొంతమందికే తెలుసు. నా ఇన్నర్ ఫీలింగ్ డీప్గా ఉన్నట్టు చెప్పుకున్నాను, నాకు ఏమీ లేదు, పెద్దగా ఆశలే లేవు. అందరూ రెడీ అవుతా కూడా నేను జస్ట్ ఒక కాటన్ శారీ కట్టుకుని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, వాళ్ళ కోసం రెడీ అవుతాను. వాళ్ళు ఎవరో వచ్చి ఏంటి ఇలా వచ్చింది అనుకోకూడదని కొంతవరకు రెడీ అవుతాను. కానీ మీరు అన్నారు కదా మేకప్ అనేసి, మేకప్ ఉంటేనే ఇలా మాట్లాడేదని కాదు, నా మదర్ బయటకు వచ్చేది కాదు మేకప్ ఏమన్నా కనిపించేది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది సేమ్ మదర్ ఓ ఇవన్నీ కూడా ఎవరి దగ్గర సింపతి వద్దండి. నాకు నా ఇన్నర్ ఫీలింగ్ నేను పడ్డ ఆవేదన అంత పెయిన్ అంత డిప్రెషన్ అది నేను బయటకు వచ్చాను కానీ లోపల ఉంది కదా, అది ఎక్కడ పోదండి, అది ఆ పెయిన్ ఏమంటారు చనిపోయేంత వరకు ఉంటుంది ఆ పెయిన్ పోదు. నేను ఎంత గెలిచాను ఎంత చేశాను నాకు అందరూ సపోర్ట్ ఉన్నారు ఉన్నా కూడా నేను అప్పుడు పడ్డ పెయిన్ నా లైఫ్లో పోదు, ఇంకా అది మర్చిపోలేని ఇది ఒక పెయిన్. అది చెప్పుకోవడానికి కోసం అంతే ఇక్కడ మాట్లాడుతున్నాను. కానీ ఇది కూడా ఇప్పుడు మా హస్బెండ్ ఇది చూసారంటే సగంలో తీసుకెళ్ళిపోతారు, నాకు ఇష్టం ఉండదు వద్దు, ఎవరితో ఏది షేర్ చేసుకోవద్దు, ఆయన ఏది షేర్ చేసుకోవద్దు, ఆయన అలా ఒంటరిగా ఉండగలరు, నేను ఐ కాంట్. ఎందుకంటే 10 మంది నా వెనకాల ఉండేవాళ్ళు, 10 మంది ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు చూసినా పండగలా ఉండేది. నాకు ఫ్యామిలీ రిలేషన్స్ అంటే చాలా ఇష్టం మొత్తం, నాకు అందుకే అలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టం. 10 మంది ఉండాలి, అందరూ కలిసి ఉండాలి. మా జాయింట్ ఫ్యామిలీలో వెళ్ళినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు, జాయింట్ ఫ్యామిలీలో వెళ్ళారు ఇంతమంది నాకు ఉన్నారు అనే హ్యాపీనెస్సే ఉండేది నాకు. నాకు అందరికీ చేసి పెట్టడం వాళ్ళ ఆనందం చూడటం ఇష్టం, అలాంటి మెంటాలిటీ ఉన్నా నేను. ఒక్కసారిగా ఉంటుందని అయిపోతే నేను తట్టుకోలేకపోయాను. వీళ్ళు ఎంత ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నా, ఎంత నా పిల్లలు చెప్తున్నా, ఇంతమంది నా వెనకాల 10 మంది ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఒంటరిగా అయిపోతే అన్నారు, అది చెప్తే తెలియదు, అది ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. నేను అనేది ఏంటంటే అక్కడ ఓకే అంతా ఈ పెయిన్ అంతా క్లియర్గా జనాలకి రీచ్ అయిందని అనుకుంటున్నాను, అందరికీ రీచ్ అయింది. నేను అనేది ఏంటంటే ఒక ఎవరి పేర్లు తీయొద్దు, వాళ్ళు వాళ్ళు పొలిటీషియన్సా లేకపోతే ప్రైవేట్ పర్సన్సా ఇండస్ట్రీ పర్సన్సా అది కూడా చెప్పొద్దు నాకు. అంటే ఆ రోజు అక్కడ అసలు ఎందుకు వాళ్ళు మీ మీద డౌట్ పడడానికి ఏంటి కారణం అన్నది, మొబైల్లో మెసేజ్ చూసారా ఏంటి అని దీనికి నేను అనుకోవడం అండి. కరెక్ట్ తెలియదు, ఏదైతే ఐటీసీలో బుక్ ఇదంతా తెలియదు. నా ఫోన్ ఎప్పుడు లాక్ వేసేదాన్ని కాదు, అప్పుడు నేను కన్నడ మూవీ కూడా ఒకటి చేశాను, ఫోన్ లాక్ వేయకుండా ఎక్కడంటే అక్కడ పెట్టేసి అలవాటు ఉండేది నాకు అప్పుడు. ఎందుకంటే నాకు మా ఈ 1-2 డే కూడా ఇంట్లో ఉంటే బయటకు వస్తే ఇప్పుడు లాక్ వేస్తున్నాను, నా మొబైల్తోనే మా పిల్లలు ఆడుకుంటారు. ఒకసారి మెసేజ్ నువ్వు పెట్టారంటే మా పిల్లలు పెడతారు, అంత ఇదిగా ఉంటుంది. ఆ టైంలో ఎవరన్నా ఏదైనా మిస్యూజ్ చేశారా, ఏదైనా సంథింగ్ ప్లాన్తో చేశారు, బట్ ఎవరు ఏంటినే కొంతవరకు ఏదో ఉంది కానీ నాకు అది గురించి ఆలోచించడం చెప్పాను కదా అప్పుడే, క్యాన్సర్ లాగా ఒక నిమిషం క్యాన్సర్ లాగా చెప్పడం నాకు ఇదిగా ఉంది కానీ, బట్ కొంతవరకు తెలుసు ఎందుకు చేసుకుంటారు ఏంటి నా మొబైల్. వాళ్ళు చెప్పేది రీజన్ కూడా అదే, మొబైల్ ఏదో ఫోన్లో వెళ్ళింది, ఏదో అమౌంట్ గురించి మాట్లాడారు, ఏదో మెసేజ్ వెళ్ళింది అలర్ట్గా కూడా చెప్పారు, అంత కూడా నేను డీటెయిల్గా వెళ్ళలేదు. బట్ నాకు వచ్చి ఒకటే అప్పుడు అనుకున్నది ఏంటంటే స్ట్రాంగ్, మళ్ళీ అదే చెప్తాను అనుకోకండి, నాకున్న ప్రాబ్లం ఏంటంటే జరిగిన దగ్గర దానికంటే జరగాల్సింది దాని గురించి ఎక్కువ ఆలోచించాను కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. మాట్లాడినా ఈ ఒకటి చెప్తాను ఇండైరెక్ట్గా జనాలకు అర్థమవుతే చాలు, అక్కడ డిపార్ట్మెంట్లోనే ఎంతోమందిని కూడా ఒకరిద్దరు ఒక దీంట్లో వాళ్ళని సస్పెండ్ కూడా చేశారు, నా విషయంలో కాదు వేరే విషయంలో. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుంటుందని, జనాలకి ఏం తెలియదండి ఇప్పుడు ఏం ఎలా జరుగుతున్నాయని. ఒకటి మీ మీద నింద వేయాలంటే 5 నిమిషాలు చాలు, ఇక్కడ కూర్చోబెట్టుకుని నింద వేయగలరు ఎవరైనా అనుకుంటే, అనుకుంటే ప్లాన్ చేస్తే. దీనికన్నా నేను ఎలా చెప్పాలో నాకు తెలియదండి, ఇవన్నీ చెప్తే నాకేం రాదండి. నేను చెప్పడం వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా, ఏమైనా ఉపయోగం ఉందా? నేను న్యాయపరంగా వెళ్ళాను, లీగల్గా వెళ్ళాను, నాకు ఇలా అన్యాయంగా వెళ్ళడమో లేదా ఇంకేదో చేయాలనుకుంటుంటే నేను ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా,
5 ఇయర్స్ ఫైట్ చేశాను కదా, నేను న్యాయం కోసం చేశాను, ఏదైతే తప్పు చేయలేదు, క్లియర్గా ఉంది. ఇప్పుడు వాళ్ళకి క్లియర్ అయి ఉంటుంది. ప్లాన్తో చేశారు, ప్లాన్తో చేయాలంటే ఎంతసేపు పడుతుంది మీకు తెలుసు. నాకేం ఏ సపోర్ట్ లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. ఐఎమ్ నార్మల్ పర్సన్ అంతే. నేను ఇండస్ట్రీలో యాక్ట్ చేశాను హీరోయిన్ కానీ పేరుకే కానీ మా ఫ్యామిలీలో మొత్తం టోటల్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో నేను ఎవరు ఇది కాంటాక్ట్ తీసుకోలేదు, ఎవరిది తెలియదు నాకు. కాబట్టి నేను లీగల్గా ఫైట్ చేశాను. లీగల్గా ఏంటి ఏమని ఏమి ప్రూఫ్ లేదు. వాళ్ళు సరే ఓకే వాళ్ళు అన్నారు అంటున్నారు కదా, ఏదో అన్నారు ఐటీసీలో ఏదో రూమ్ బుక్ చేశారు ఏదో అన్నారు, ఏది ప్రూఫ్ లేదు. అది నేను చదివాను, అది ఐటీసీ హోటల్ అని చెప్పారు. కానీ ఐటీసీ హోటల్లో అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి కదా, దేంట్లో ప్రూఫ్ ఎందుకు లేదు? అవంతా మాట్లాడకూడదండి. అదంతా మాట్లాడితే ఏమవుతుందంటే ఇంకెవరన్నా ఇంకేదైనా పగబట్టచ్చేమో అనే ఉద్దేశంతో నాకు ఇష్టం లేదు. హోటల్ ఐటీసీ అది చెప్తాను, అదే చెప్పడానికి నాకేం బాధలేదు. ఐటీసీ అని చెప్పారు, రూమ్ అయితే చెప్పారు, కార్ అయితే వెళ్ళింది అన్నారు, సీజ్ చేసామన్నారు. బట్ సీసీ కెమెరాలు మొత్తం ఉంటుంది కదా. ఐటీసీ కెమెరా అంటేనే మీకు స్టార్ హోటల్ అంటే అన్ని పక్కగా ఉంటాయి. ఓకే, పక్కగా ఎలా ఉంటాయంటే మోస్ట్లీ అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు మామూలు చిన్న అపార్ట్మెంట్లో, మా అపార్ట్మెంట్లో ఉంది సీసీ కెమెరా, ఎవ్రీథింగ్ విల్ బీ కదా ఉంటుంది కదా. అందుకే నేను అదంతా మాట్లాడదాం కూడా ప్రయోజనం లేదండి. ఇప్పుడు ఎవరు నమ్మించాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఎందుకంటే లీగల్గా కోర్టు ఇచ్చిన న్యాయం నేను నమ్ముతున్నాను. అది జనాలు నమ్మితే చాలు. ఇంకా డీటెయిల్గా అంటే నేను ఇంకా ఒక ఆడదాన్ని, ఒక లేడీని మిమ్మల్ని లాగడానికి, ఇది రియల్, ఇది నమ్మి నమ్మక కొంతమంది నమ్మినా నమ్మకపోయినా అది వాళ్ళకి సంబంధించింది. నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఇది నా అభిప్రాయాలు మాత్రమే. ఈవెన్ తెలుగు ఇంకొకటి మాట చెప్తాను, మీడియా గురించి నేను ఎక్కువ ఫీల్ అయ్యాను కానీ తెలుగు మీడియాలో నాకు తెలిసి అంతగా చూపించలేదు కూడా నాకు తెలీదు. మీడియాలో చూపించింది చూస్తే ఏ రిలేటివ్ రారు, అలా చూపించారు. వాళ్ళకి ఆడియన్స్ తెలియదు కదండి, వాళ్ళు అదే అడుగుతున్నారు, ఏంటి నువ్వు ఇలా యాక్ట్ చేసావా అని అడుగుతున్నారు. అయ్యో అది నేను కాదని చెప్పడానికి చాలాసార్లు రోజులు పట్టింది. అది ఫోకస్ అవుట్ ఆఫ్ ఫోకస్ వెనకాల ఏదో షార్ట్స్ వేస్తే, సెక్స్ షార్ట్స్ వేస్తే అలా ఎందుకు, అది నేను కాదని చెప్పడానికి, అది ప్రూవ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాను నేను? మళ్ళీ మీడియాకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి నేను? ఈ కార్లో వెళ్ళారు, ఈ టైంకి వెళ్ళారు, ఇలా ఉన్నారంట. నేను అసలు నేను మార్నింగ్ మా సెక్యూరిటీ తెలుసు కీ ఇచ్చేసి ఏ టైంకి వెళ్ళాను అనే విషయం, ఇలా ఏ గెటప్లో వెళ్ళాను అనే విషయం కూడా మా ఇంట్లో ఫ్యామిలీకి తెలుసు, అపార్ట్మెంట్లో తెలుసు. అందుకే నాకు ఈ సపోర్ట్ ఎందుకు వచ్చిందంటే మీరు ఆలోచించండి, ఒక్క మనిషి తప్పు చేశానంటే ఎక్కడో చోట ఉంటుందిగా. అది ఉన్నప్పుడు నన్ను ఏమంటారు ఫ్యామిలీలో, నైబర్స్ వాళ్ళంతా ఇచ్చేస్తారు కదా, తెలియని వాళ్ళు హర్ట్ చేశారు. అదే అంటున్నాను చూడండి, ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళంటే వాళ్ళకి తెలియదు నా గురించి, ఎలా తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళని కూడా నేను తప్పు పట్టలేకపోతున్నాను ఇప్పుడు. కానీ ఏంటంటే ఒకటి అంటున్నాను, హర్ట్ చేయకండి. నిజంగానే తప్పు జరిగినా కూడా ఒక ఆడదాని గురించి ఇలా చూపించకండి అంటున్నా. ఏమవుతుందంటే దానివల్ల నెగిటివ్ ఎక్కువ వెళ్ళే కొద్దీ వాళ్ళ ఫ్యామిలీలో నరకం చూస్తారండి మెయిన్. అసలు అందులో ఆడపిల్లలు, వాళ్ళకి ఇంకేముంటుందండి, ఆడవాళ్ళకి ఏముంటుందండి? ఫ్యామిలీ ఎంతసేపు హ్యాపీగా ఉండాలి, అది ఇది 10 మందిలో వెళ్ళాలి, ఫంక్షన్స్ ఇవే ఉంటాయండి. జనరల్గా అంత ఈజీగా బయటకు రాలేరు ఈ విషయాల నుంచి. అంటే నేను అనేది ఫైనల్ ఆ ప్రూఫ్ వాళ్ళకి ఆ మొబైలే అంతే. నేను అనుకోడు ఇంకా నా మొబైల్ తీసుకున్నాను కదా, వాళ్ళకి మొబైల్ ఉన్నట్టుగా అక్కడ ఉన్నట్టుగా అలాంటి ప్రూఫ్ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఏమీ ప్రూఫ్ చేయలేకపోయారు, ప్రూఫ్ అయితే లేదు. ఓకే, అంతే, ఇంత క్లియర్గా చెప్పారు. కానీ ఒకటి, నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయితే వాళ్ళు వచ్చేంత వరకు ఏడ్చేదాన్ని, కళ్ళు ఫుల్ స్వెల్లింగ్ అయిపోయేది. ఏడుస్తే నాకు ఫుల్ కళ్ళు స్వెల్ అయిపోతుంది. ఆ ఏడుస్తున్న వాళ్ళు వస్తే వాళ్ళ ఇంటి ఫస్ట్ రాగానే ఫేస్ చూసేవాళ్ళు, చూసి ఇలా ఇలా అని కూర్చోబెట్టేసి టక్కని ఏదో కొంచెం ఏదైనా హెడేక్ అన్నాను అనుకో, ఏదో హెడేక్ మా అంటే నిత్యరుండని వాళ్ళకి తెలుసు. గబా గబా కళ్ళు తినిపించేసి వెట్ క్లాత్ తీసుకొచ్చి క్లాత్ వెట్ చేసి నానే ఇది వేసి అలా చూసుకున్నప్పుడైతే వాళ్ళ దగ్గర నేను సేవ చేయించుకున్న బాధ ఉంది. నేను వాళ్ళకి చేసేది పోయి వాళ్ళ దగ్గర నేను సేవ చేయించుకున్నాను ఆ టైంలో, ఆ బాధ ఉంది. నేను వాళ్ళకి ఏం చేయాలో నాకు తెలియట్లేదండి. వాళ్ళ రుణం నేను తీసుకున్నాను, పెద్దవాళ్ళు రుణం ఉంటారు కదా, నా పిల్లలే నాకు దైవాలు, వాళ్ళ రుణం నేను తీసుకోలేను. అందుకే ఒక్కటే అనుకున్నాను, నా లైఫ్లో నాకు ఏ కోరికలు లేవు, క్లియర్గా చెప్తున్నా. నా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి, మంచి గౌరవంగా పెరగాలి, వాళ్ళ మెంటాలిటీకి సూట్ అయ్యి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి, ఎంత లైఫ్లో ఎంత ఎదుగుతారో అంత ఎదగడానికి నేను సపోర్ట్, ఫుల్ స్ట్రాంగ్ సపోర్ట్ యాజ్ ఎ మదర్గా ఇస్తున్నాను. అందుకే ఇప్పుడు నాకు ఏ ఫంక్షన్స్ గానో ఇదనో అదనో అవంతా పోయింది. అదంతా చాలా ఆశలు ఉండేది నాకు, చాలా కోరికలు, చిన్న చిన్న కోరికలే. ఆ 10 మంది కలిసి సరదాగా పిక్నిక్ వెళ్తాం ఇలా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే మేము 4 ఎవరితోనో ఇది మాట్లాడం, హ్యాపీగా ట్రావెల్ చేస్తాం, ఒక్కరొకరు షేర్ చేసుకుంటాం, నన్ను హ్యాపీగా ఉంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు,
వాళ్ళు హ్యాపీగా ఉంచడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఇదే మాలో జరుగుతున్నది. దీనికన్నా గొప్ప నాకు తెలిసి ఇంకేం లైఫ్ ఎవరికి వద్దు. హ్యాపీగా ఉన్నాను. ఎస్, ఈ హ్యాపీనెస్ అయితే ఉంది నాకు లైఫ్లో. ముందు ఉండేది కాదు. ఒంటరిగా ఎలా బ్రతకాలి, ఒంటరిగా ఉండలేనండి నేను. ఈవెన్ షూటింగ్స్ కూడా ఒంటరిగా వచ్చేదాన్ని కాదు. బిజీ టైంలోనే మా పాపను చూసుకోవడం కష్టం అంటే మా అమ్మని ఇంట్లో ఉంచాను. అప్పుడు దాకా నాకు అన్వేషణ సీరియల్ అప్పుడు కూడా మా మదరు నేను వచ్చేవాళ్ళం. విధిలో కూడా మా అమ్మాయి నేను మా మదర్ ముగ్గురు వచ్చి షూటింగ్ చేసేవాళ్ళం. లేకుంటే నేను వచ్చేదాన్ని కాదు. అలా ఉన్నదాన్ని. ఈ డిప్రెషన్ నుంచి కొంచెం బయటకు వద్దామని అనుకున్నాను కదా, అవన్నీ స్టార్ట్ చేసుకున్నాను. అప్పుడు మా పిల్లలు కూడా వర్క్ చేయి, ఇలా ఉండకు, ఇలా ఉంటే నువ్వు ఏడొస్తావు వాళ్ళకి అర్థమైపోయింది, ఇంట్లో ఉంటే ఏడొస్తున్నానని అలా ఉన్నానని షూటింగ్ చేయమంటే ఎవరిని అడగాలి అంటే నేను చేస్తున్నానంటే ఇచ్చేవాళ్ళు. ముందు వచ్చాయి సీరియల్స్ మూవీస్ కానీ నేను చేసేదాన్ని కాదు. లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేశాను మమ్మూడు ఇది. అప్పుడు సడన్గా చేయాలంటే తెలియదు కదా నేను చేస్తానన్న ఉద్దేశం, ఎవరికి తెలియదు. అప్పుడు రామోజీరావు గారికి అందేట్టుగా ఒక మెసేజ్ పెట్టించాను. ఏమనంటే ఐ వాంట్ టు లివ్, సో ఐ వాంట్ టు కమ్ అవుట్ డిప్రెషన్ నుంచి బయట రావాలి, సో ఐ నీడ్ వర్క్ అనేసి ఒక మెసేజ్ పాస్ చేస్తే అంటే డైరెక్ట్గా నాకు ఆ నంబర్ తెలియదు కాబట్టి వేరే ద్వారా చెప్పించాను. ఇమ్మీడియట్గా నాకు కాల్ వచ్చింది. రాగానే ఐ స్టార్టెడ్ సీరియల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక మాకు బయట సీరియల్స్ కూడా వచ్చింది, బయట అన్ని ఛానల్స్ వచ్చింది. వస్తే ఏంటంటే నేను ఇక్కడ ఫస్ట్ అడిగాను, నాకు ఇమ్మీడియట్గా నా మాతృ సంస్థ కదా, ఇమ్మీడియట్గా సీరియల్ ఇచ్చారు. ఎందుకు ఇక్కడ చేద్దామని జస్ట్ అవాయిడ్, తప్పుగా అనుకోవద్దండి, ఇక్కడ ఆల్రెడీ కమిట్ అయిపోయాను, మా కృతజ్ఞత భావం ఉండాలి నాకు, సో అందుకని ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా అని ఐ రిజెక్టెడ్ బయట సీరియల్. అంటే బయట మూవీస్ చేయకూడదని కాదు, సీరియల్ అంటే ఎక్కువ డేస్ కావాల్సి వస్తుంది కదండి, అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది. సో అదేదో ఇక్కడే చేసామనుకోండి బెటర్ అని చేస్తున్నాను. సో ఇదే చెప్పాను కూడా ఆ మాట నేను ఈటీవీ 20 ప్రోగ్రామ్లో కూడా ఆ మూమెంట్ తీసుకున్నప్పుడు చెప్తే హీ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఆయన గుడ్ అమ్మా, డెఫినెట్గా బాగా హ్యాపీగా ఉండు, బాగా చెయ్యి, పర్చ్ చెయ్యి, అది ఇది ఒక సపోర్ట్గా మాట్లాడారు నాకు. అది చాలు. అప్పుడు ఒక లైఫ్ ఇచ్చారు, మళ్ళీ ఏమంటారు మళ్ళీ లైఫ్లో అలా పడిపోయినప్పుడు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చినట్టుగా అయింది. ఈ సంఘటన ద్వారా ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేశారో ఆ సంఘటన ద్వారా మీరు మీడియాకి ఇచ్చే సందేశం ఏంటి? మీడియాకి ఇచ్చే సందేశమా? మీడియా మీద సీరియస్గా చెప్పాలంటే అస్సలు ఏమాత్రం కోపం ఉందైతే లేదు, ఆవేదన మాత్రం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే ఆ మీడియా వాళ్ళ ద్వారానే కదా. ఆడియన్స్కి ఏమైనా తెలియాలి, తెలియపరచాలంటే మీడియానే మమ్మల్ని ఎంత హైలైట్గా చూపించింది వాళ్ళే. నన్ను ఒకప్పుడు అసలు మన ఇంటి ఆడపడుచు అని చెప్పిన వాళ్ళు మీడియానే. సో మీడియాలో కాదని నేను మాట్లాడలేను. మా ఇంటి ఆడపడచ్చు అసలు ఒక లక్ష్మీదేవిలా ఉన్నారు, సరస్వతిలా ఉన్నారు, అప్పట్లో అలాగే రాసేవాళ్ళు, ఏది రాసినా అలా రాసేవాళ్ళు. అలాంటి ఆమె ఈ పరిస్థితిలో ఉందంటే ఒక్క నిమిషం ఆలోచించి కొంచెం జాగ్రత్తగా నిజాలు చెప్పవద్దు, నేను చెప్పను, ఓకే మేము అదే చెప్పొద్దు అంటానని నెగిటివ్ షేడ్ని పక్కన పెట్టి 90% నెగిటివ్ షేడ్ పక్కన పెట్టి 10% పాజిటివ్ నెస్ చూపిస్తున్నారు కదా, ఆ పాజిటివిటీ 90% ఉండనివ్వండి అని చెప్తున్నాను. అలా చూపించినప్పుడు ఏమవుతుందంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ధైర్యం ఉంటుంది, వెళ్ళి మీడియాతో మాట్లాడడానికి ధైర్యం ఉంటుంది. మీడియాని మాట్లాడి ఎదిరించడానికి నాకు ఆ టైంలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏం చెప్పాలో ఇవరి మాట్లాడలేను కాబట్టి కదా నేను వెళ్ళలేదు. వాళ్ళు మంచిగా మాట్లాడుంటే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా ఒకటే అందరినీ వాళ్ళ ఇంట్లో మనిషిగా అనుకోండి, అనుకుని క్వశ్చన్స్ అడిగినా అనుకోండి, డెఫినెట్గా నేను ఇది అనుకుంటాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. అదేమవుతుందంటే ఫ్యామిలీలో సమాజంలో బ్యాడ్ తీసుకెళ్ళినట్టు అయిపోతుంది. మరి అలా చూపించినప్పుడు నేను ఈ అలా చూస్తే ఫ్రాంక్లీ చెప్తున్నా, ఫ్రాంక్లీగా అడుగుతున్నారు కాబట్టి తెలుగు మీడియాలో అంతగా ఇదిగా చూపించలేదు. మీడియాలో చూపించారు, ఎందుకు చూపించారు, బట్ పీపుల్ నాకు ఇష్టం, మీడియా మాత్రం కొంచెం ఎందుకో అలా. తెలుగు మీడియాలో అంత ఇదైతే లేదు నాకు తెలిసి, తెలుగు మీడియా బాగానే ఉంది. అందుకే నేను ఫస్ట్ టైం ఇక్కడ ఇస్తున్నాను. ఒక నేను చెయ్యని పనులు ఏదేదో మీకు తెలుసా, ఆ 3 డేస్తో చూపించిన ఇంపాక్ట్ చూసారంటే మీరు కూడా దాంతో మాట్లాడరేమో, అయ్యో ఆవిడతో అంటారేమో, అంత ఇంపాక్ట్ తీసుకొచ్చారు కదా, అది తీసుకురావద్దంటున్నాను. ఇది రిక్వెస్టే. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే కదా, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా, నిలిచి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకొని మాట్లాడాలి. డిస్కషన్స్ అనమాట, ఏంటని ఎందుకోసం చేసి ఉంటారు వాళ్ళు తెలుసా, అసలు కోర్టులో కేసు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఎందుకోసం చేసి ఉంటారు, ఎలా అంటారు అసలు ఎందుకోసం చేసి ఉంటారు, డబ్బు కోసమనా, డబ్బు ఏం తెలుసండి వాళ్ళకి, తెలుసుకొని మాట్లాడు. నేను నా దగ్గర అడిగి నేను ఏమన్నా చెప్తే అప్పుడు మీరు అలాంటి డిస్కషన్స్ పెట్టండి. నేను చూడలేదు మీడియాని, వేరే వాళ్ళు చూసి చెప్తున్నారు. ఒక 5 మంది ఆ లేడీస్ అంట కూర్చొని డిస్కషన్స్ అంట, వాళ్ళకి కొంచెం కూడా వాళ్ళు వచ్చి చూసి మీడియా మాట్లాడారు కదండి, ఆ లేడీస్కి సెన్స్ ఉండదా అండి, వాళ్ళకి సెన్స్ ఉండదా? లేకపోతే వాళ్ళ అమ్మాయి ఏదో ప్రాబ్లం అయితే వాళ్ళు అలాగే మాట్లాడతారా వచ్చి కూర్చొని మీడియాలో? వాళ్ళకి దొరికిందే మైక్ అని మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరం అది, అవకాశం అది, అలా మాట్లాడారండి.
జనాలు అని ఏం ప్రయోజనం అండి? జనాలు అంత అంత హింసించే వాళ్ళు అయితే తెలియదు వీళ్ళు. దీనికోసం మాట్లాడటం వల్లే నేను నాకు తెలిసి మనుషులు కొంచెం అలాంటి దీంతో ఉంటారు, ఆ ఇంపాక్ట్తో ఉంటారు. అలా ప్రొజెక్ట్ చేయొద్దంటున్నాను. మీరు ప్రొజెక్ట్ చేసే విధానం మీదే వెళ్తుందండి. ఏదైనా మీరు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ని సింపతి చూపించాలనుకుంటే ఎంత సింపతి చూపించవచ్చు? ఆ క్యారెక్టర్ నెగిటివ్ చేయాలంటే మీరు చూపించే మీరు ఎలా ప్రొజెక్ట్ చేస్తే దాని మీద క్యారెక్టర్ ఉంటుంది. సేమ్ జీవితం కూడా అంతే కదా, అదే ఉంటుంది. ఆడియన్స్ తెలుసండి, వాళ్ళకి అర్థమైంది చాలు. అంత ఇది అంత నాలెడ్జ్ లేకుండా లేదండి. ఇంకా ఫ్యూచర్లో చూడండి, నెక్స్ట్ జనరేషన్లో గాసిప్ని అంతా పక్కన పెడతారు. గాసిప్ని అంతా పక్కన పెట్టేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏం జరుగుండొచ్చు అని. ఒక నాలెడ్జ్ ఇప్పుడు ఉంది, అదొకటి ఉంది, అది అర్థం చేసుకుంటారు. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగినా కూడా అది వాళ్ళ పర్సనల్, మనకేంటి? ఎందుకంటే ఎవరికి అంత టైం లేదు, ఎవరికి వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువ, ఎవరి లైఫ్లో వాళ్ళు ముందుకెళ్ళాలి అనుకుంటున్నారు. లైఫ్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఇండియాలో ఉన్న జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అంతా అలాగే ఉన్నారు. మనం ఏం అచీవ్ చేయాలి, మనం ఏం చేయాలి నేను చూస్తున్నాను కదా. ఇప్పుడు మా పిల్లల దగ్గర నుంచి నాకు అన్ని రకాల ఫ్రెండ్స్ ఉంటారు, చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ థాట్ ఇదే ఉంటుంది. ఏముంటున్నాయంటే అవంతా మనకెందుకు, మనం వాళ్ళ గురించి మనకెందుకు, వాళ్ళు బ్యాడో ఇదో మనకొద్దు వింటారు. వినకుండా కాదు, వీణా పక్కన పడేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి కొంచెం నెగిటివిటీ తగ్గుతుంది. మంచి ప్రొజెక్ట్ వేస్తేనే వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఓకే, ఈ టాపిక్ ఇంతతో క్లోజ్ చేద్దాము. అంటే నాకు తెలిసి ఇంకా రీచ్ అవ్వాల్సినంత రీచ్ అయ్యిందని అనుకుంటున్నాను పాజిటివ్గా. అండ్ సో టైర్డ్ అండి, నేను ఈ టాపిక్ ఇప్పుడు దాకా మాట్లాడలేదు. సో టైర్డ్, హెడేక్ వచ్చేసింది. ఇంతకుముందు సీరియల్ విషయం టాపిక్ వచ్చింది, అన్వేషిత టాపిక్లో. అన్వేషిత జరుగుతున్నప్పుడు ఆ డైరెక్టర్తో ఏదో గొడవ పడ్డారంట మీరు, ఇలియాస్ అనే అతను? ఓ మై గాడ్, లేదండి, ఏం లేదే. లేదా, ఇలియాస్ గారు చాలా ఏమంటారు మంచి డైరెక్టర్ అండి. ఆయన ఫ్రేమింగ్ కానీ ఆ సీరియల్ తెలుసు కదా మీకు ఎంత హిట్ అయింది. ఇంకా వాళ్ళతో క్లోజ్ నేను ఇప్పటికి కూడా. నేను ఇప్పుడు వెళ్ళినా ఏంటమ్మా ఇంటికి రావట్లేదు ఏంటి అంటారు జ్యోత్స్నా గారు అయితే, వాళ్ళ మిస్సెస్ అంత క్లోజ్ అయిస్తుందండి. గొడవ లేదు అనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ అది. అంటే ఆయన ఇవన్నీ చేస్తుంటారు అనమాట, ఈ దయ్యాలు భూతాలు దాని గురించి మాట్లాడమంటే గంటలు తరబడి మాట్లాడతారు. ఎవరితో నాకు గొడవ లేదండి, అదంతా ఏం లేదు. ఇంకా గొడవ కాదు, నాకు అప్పుడే అంటే అన్వేషిత స్టార్ట్ అయినప్పుడు మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ అవ్వగానే షూటింగ్ వచ్చాను నేను మా హస్బెండ్. అంటే ఏమంటే ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్ చేయొద్దనే మా హస్బెండ్ ఫస్ట్ కండిషన్తోనే మ్యారేజ్ చేసుకుంది యాక్చువల్లీ. బట్ అన్వేషిత ముందే చెప్పారు, ఏముంది చెప్పి కన్విన్స్ చేసుకోండి ఆఫ్టర్ మ్యారేజ్ ఇది కొంచెం బ్యాలెన్స్ ఉంటే ఫినిష్ చేస్తానని చెప్పండి అని చెప్తే అన్వేషిత ఒకటే చేస్తున్నాను ఆ టైంలో. అప్పుడు నేను మా ఆయన షూటింగ్ వచ్చాము, ఫస్ట్ డేనే వైట్ సారీ ఇచ్చారు అంటే హస్బెండ్ లేదు అన్నట్టుగా. ఆ పెళ్ళైన కొత్తలో ఆ సెంటిమెంట్ ఉంటుంది కదా, ఏంటండి ఫస్ట్ డేనే ఇలాంటి సీన్ పెట్టారు, ఆయన ఏం ఫీల్ అవుతారు, అది నాకు కొంచెం సెంటిమెంట్ ఎక్కువ. అయ్యో ఆయనతో వచ్చాను, హస్బెండ్తో వచ్చాను, ఇలా వైట్ సారీ ఇస్తున్నారు ఏంటో ఏదో, అదో కొంచెం ఫీలింగ్లో కొంచెం బాధపడ్డా, ఇరిటేట్ అయ్యాను అంతే. అది చాలా చిన్న విషయం అది. ఆయన మళ్ళీ ఆయన అలా చూస్తే మా హస్బెండ్తో మాట్లాడి వాళ్ళు ఇంకా క్లోజ్ అయిపోయారు అందరూ. ఇలియాస్ గారు జ్యోత్స్న గారు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ సీన్ జరిగింది ఆ రోజు చేశారు మళ్ళీ చెప్పి, ఇది షూటింగ్, ఇది రియల్ జీవితం అంటే మా ఆయనకి అసలు టోటల్గా ఇండస్ట్రీతో సంబంధం లేదు కదా, కాబట్టి కొత్తగా ఉంటే చెప్పి కన్విన్సెస్ ఇలా ఉంటుంది అని అంటే ఆయన మాటలో కన్నా ఆయనకి ఫీల్ అవ్వకుండా చేశారనమాట. అంటే అలాంటిది అంతే. తర్వాత మార్పు కూడా అక్కడే జరిగింది. ఇవన్నీ చూసాక ఇంత మంచి ఫ్యామిలీలా ఉంటున్నారు, నేను ఇండస్ట్రీ అంటే ఏమో అనుకున్నాను అని అక్కడి నుంచి ఆయన బ్రేక్ చేశారు, ఆయన కండిషన్ని బ్రేక్ చేశారు. ఏమని నువ్వు యాక్ట్ చేయన్నారు. దాని తర్వాతే 2-3 ఇయర్స్ గ్యాప్ తర్వాత నేను మా పాప పుట్టిన తర్వాత నేను వచ్చి విధి సీరియల్ చేశాను. ఆయన విత్ పర్మిషనే చేశాను. ఆ మాట మా అమ్మ అన్నారు, ఇలా మ్యారేజ్ అనుకుంటున్నాం బట్ ఆయనకి యాక్ట్ చేయడం ఇష్టం లేదు అని అంటే ఐ సెడ్ ఓకే. నేను చెప్పాను కదా నాకే ఇలాగే ఉండాలి అని ఏం లేదు, ఓకే ఫ్యామిలీ లైఫ్ కూడా ఇష్టం కాబట్టి ఐ ఎంజాయ్డ్ మై ఫ్యామిలీ లైఫ్ అన్నమాట. ఆ రిలేటివ్స్ బంధువులు రావడం పోవడం ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఆయన షూటింగ్ చూశాక ఆయనకి టోటల్ ఇంప్రెషన్ మారింది. జనరల్గా ఇండస్ట్రీ అంటే ఓ వాళ్ళు అయితే పార్టీలు ఈవినింగ్ అయితే వాళ్ళంతా అనుకుంటారు, చూస్తే వీళ్ళేంటి డయట్లు చేసుకొని ఫుడ్ తినకుండా కష్టాలు పడుతూ ఆ మేకప్ ఆ స్వెట్టింగ్ ఆయనకు అస్సలు ఏసీ లేకుండా ఉండలేరు మా వారు. అలాంటి ఆయన ఆ ఎండల్లో చెమటలు కారిపోతుంటే అక్కడ ఏదో సీన్ చేస్తుంటే అమ్మో ఇంత కష్టపడాలా, అప్పుడు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అంతా వచ్చి కొంచెం అండర్స్టాండింగ్ ఉందండి, అప్పట్లో లేదు. కొత్తగానే ఉండేదంతా ఆడవాళ్ళు బయట అవడం పెద్ద ఇది అన్నట్టుగా ఉండే కొంతమంది ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఫీలింగ్ ఉండేది. టోటల్గా ఆయనకు అది బ్రేక్ అయిపోయింది.
అలా జరిగింది అనమాట. సో ఏం గొడవలు ఎవరితోనో లేదు, నేను అసలు గొడవ పడినండి, కన్విన్స్ చేసేస్తాను ఏమైనా ఉన్నా కూడా ఈజీగా. మీరు బిగినింగ్ డేస్లో అంటే ఒక స్టార్డమ్ అనుభవిస్తున్నప్పుడు కొంచెం ఏమన్నా చాలా ఆరోగ్యంగా ఉండేది అన్నది ఒక చిన్న టాక్ ఉంది. అవునండి. ఎంతవరకు యాక్చువల్లీ ఇది ఆరోగ్యంట్ కాదండి. ఫస్ట్ కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళగానే 3-4 డేస్ నాకు అందరూ కొత్తగా ఉంటారు కదా, భయాన్ని కప్పిపుచ్చుకుంటే చాలా సీరియస్గా ఉండేదాన్ని. అంటే ఏం మాట్లాడాలో తెలియదు, చిన్నప్పటి నుంచి షై టైప్ అసలు. ఆ షైతో పాటు ఈ భయం ఉండేది ఒకలాగా. సడన్గా వెళ్ళి 10 మంది ఉంటే వెళ్ళి మాట్లాడేదాన్ని కాదు, అందుకని ఒంటరిగా కూర్చుంటే వాళ్ళు అనుకునేవాళ్ళు ఆరోగ్యంత అని. బట్ 3-4 డేస్ షూటింగ్ చేశాక ఈ అమ్మాయి అంత కిడ్డిష్గా, ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అమ్మాయి ఎక్కడ చూడలేదనేవాళ్ళు. బట్ అది అతను ట్రావెల్ చేయాలి, తెలిసిన వాళ్ళకి తెలుసు. అలా ట్రావెల్ చేసిన దాంట్లో సురేష్ గారికి బాగా తెలుసు. సురేష్ గారితో పుట్టింటి పట్టించిన సినిమా అప్పుడు ఫస్ట్ డే ఎప్పుడు అన్నాను కదా ఆరోగ్యంట్కి అలా ఉంటాను, నా క్యారెక్టర్ అలా ఉంటుంది. 2-3 డేస్ తర్వాత ఆయన కొంచెం కామెడీగా మాట్లాడతారు. అసలు నాకు అసలు నవ్వు ఆగేది కాదు, నవ్వుతూనే ఉండేదాన్ని. ఆయన చెప్పే జోక్స్ కంతా ఎక్కువ నవ్వేదాన్ని. వెళ్ళి వెళ్ళి కూర్చొని ఇంకేదో చెప్పాననేదాన్ని. నేనేమైనా బఫ్నా, ఏమైనా కామెడీ అలా కనిపిస్తున్నాను నీకు అనేవాళ్ళు. అలా ఉండేదాన్ని, గొడవ పడేసేదాన్ని, సాంగ్ ఉంటే కాలు దొక్కేసేదాన్ని. అంటే అలా ఉండేది నా ఇదంతా, తెలియకుండా అలా చేసేదాన్ని, భరించేవాళ్ళంతా. సో అలా క్లోజ్ అయినప్పుడు తెలుస్తుంది నేను ఎంత నార్మల్గా ఎంత ఎలా బిహేవ్ చేస్తానని. ఫస్ట్ చూసేటప్పుడు ఆరోగ్యంట అనుకుంటారు అది. ప్లస్ మా మదర్ వేరు పక్కన అలా కూర్చొని అన్ని కండిషన్స్గా ఇలా ఉండాలి ఇలా ఉండాలి చెప్పేవాళ్ళు కాబట్టి, అంటే నాకు ఇష్టం అది మా మమ్మీతో మాట్లాడడం, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. సో అదే ఇంపాక్ట్ వచ్చింది, ఎవరితో మాట్లాడదు అలా ఉంటుంది అని పేరు వచ్చింది అంతే. మా ఫ్రెండ్ నేను చెప్తున్నాడు అనమాట, ఒక చిన్న అప్పుడు స్కూల్ డేస్లో షూటింగ్లో వినోద్ కుమార్ గారు మీరు షూట్ చేస్తున్నప్పుడు పిల్లలు ఎక్కడ దూరం నుంచి షూటింగ్ చేస్తుంటే వాళ్ళంతా ఎవరు అక్కడ నుంచి పంపించేసి డిస్టర్బింగ్ గా ఉంది, ఇరిటేటింగ్ గా ఉంది. చిన్నపిల్ల సీరియస్గా ఇదంతా ఏంటండి అసలు గాసిప్, ఇలాగంతా ఉంటాయండి. అదే గాసిప్, అలాంటి గాసిప్స్ క్లియర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్. ఓ మై గాడ్, నిజంగా ఇలా అంతా అనుకుంటారా అండి? ఎవరెళ్ళందరూ వెళ్ళే వెళ్ళమని చెప్పేసి. చీచీ, అసలు లేదండి, నేను ఇంకా మిమ్మల్ని మా షూటింగ్ తీసుకెళ్ళాలండి, ఎలా మాట్లాడుతాను అని. అందరికన్నా మీరే బెటర్, అసలు సెల్ఫీ అంటే ఇలా స్మైల్ ఇస్తారు, ఇప్పుడు అందరూ మళ్ళా ముఖం మార్చేస్తారు. మీరు అడగగానే లేచి నిలబడి కూర్చొని కూడా ఇవ్వను. ఫొటోస్ ఎవరన్నా సెల్ఫీ అడిగితే కూడా కూర్చొని పాప నిలబడితే బాగాలేదని నిలబడిపోయి సెల్ఫీ ఫోటోస్ ఇస్తారు. ఎన్నిసార్లు లేస్తూ ఉంటాను, అందరూ అవాయిడ్ చేయండి అని కూడా అంటారు. అవాయిడ్ చేయడం ఎందుకు, వాళ్ళ వల్లే మనం ఇక్కడ ఉన్నాము. మేము అలాగే సెలబ్రిటీని చూసి అలాగే ఇష్టంగా ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడు, ఉంటాం కదా, అదే కదా వాళ్ళకి ఉంటుంది అనే ఫీలింగే. అలా చూస్తే మా అమ్మాయికి అందరూ స్టార్స్తో సెల్ఫీ తీసుకోవాలనుంది. నన్ను డోస్ అదే ఫోర్స్ వెళ్తాను, నేనేం లేవా ఏమని అడగాలి, నేను ఎస్టేట్ చేస్తున్నాను. అదంతా లేదండి, షూటింగ్స్ కంపల్సరీ వస్తారు. ఎందుకంటే వాళ్ళ హాలిడేస్ ఉంటే, నాకు షూటింగ్ ఉండి వాళ్ళ హాలిడేస్ ఉంటే నేను డోంట్ వాంట్ టు మిస్ దెమ్. సో నేను తీసుకొస్తాను. హీరోని చూపించి మమ్మీ అని ఎవరన్నా అడిగారా? చాలా ఉన్నాయి, లిస్ట్ ఉన్నాయి, ఏం చెప్పాలో. ప్రభాస్, మహేష్ బాబు, మా చిన్న అమ్మాయి చెప్పింది సెల్ఫీ తీసుకోవాలని, వాళ్ళిద్దరితో ట్రై చేయమని. దుబాయ్కి వెళ్ళినప్పుడు నేను ఫొటోస్ తీసుకోలేదు. నేను వెళ్ళి కృష్ణరాజు గారితో మాట్లాడాను, మాట్లాడగానే ప్రభాస్ గారు గెటప్, అదొకటి నాకు దానికి చాలా నచ్చిందండి. అంటే ఈజ్ స్టార్ హీరో, ఎప్పుడో నేను ఎప్పుడు అసలు ఫేడ్అవుట్ అయిపోయిన హీరోయిన్ అనుకోండి కరెక్ట్ చెప్పాలంటే. కానీ వెళ్ళగానే స్మైల్తో నిలబడ్డారు, నాకు షాక్ అసలు. తర్వాత రాణా గారు టక్కన లేచి నిలబడి గుర్తున్నా, అప్పుడు మనం సూర్యగాడని చేసినప్పుడు అంతా వాళ్ళంతా చిన్నవాళ్ళు కదా, అక్కడంతా చూసేవాళ్ళు అనమాట. ఒక దీంతో లేచి నిలబడగానే వాళ్ళిద్దరిని చూసి తమ నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. షీ హాజ్ గాట్ అప్. ఆ ఫోటో కూడా నేను ఎఫ్పిలో పెట్టాను, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు దాని ఫోటో క్యాప్చర్ చేశారు ఈటీవీ వాళ్ళు. తనకు తెలియదు, తమ నాకు తెలియదు, తెలిసి ఉండదు నాకు తెలిసి. ప్రభాస్ అండ్ రానాకు తెలిసి హలో హ్యామి అమ్మ అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ హ్యాపీ. తర్వాత దీన్ని నేను ఫోటో తీసుకోలేదని మా అమ్మ ఇప్పటికి, ఒక్క సెల్ఫీ తీసుకున్నావా, మొబైల్ చేతిలో పెడితే ఇలా ఒక ఫోటో తీసుకున్నావా అని. నాకు అలా అనిపించలేదురా, నాకు అంతా నా ఫ్యామిలీలా అనిపించింది, కానీ ఫోటో తీసుకోవాలని ఫీలింగ్ రాలేదురా అని చెప్తుంటాను. సో ఎప్పుడు నేను అభిమానుల్ని ఎప్పుడు నేను ఇది చేసలేదు. గాసిప్స్ ఎలా వస్తాయండి బాబోయ్. పెద్దమ్మాయికి ఫేవరెట్? పెద్దమ్మాయికి అల్లు అర్జున్, తనకు డ్యాన్స్ ఇష్టం ఆ పెద్దమ్మాయికి, అందుకని అన్ని మూవీస్ ఆయన డ్యాన్స్ చూస్తుంటే ఏం చేస్తారు ఏం చేస్తారు అంటూ ఉంటుంది. మా ఇంట్లో అన్ని ఫ్యాన్స్ ఉన్నారండి, అందరికీ అన్ని రకాల ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేయాలంటే నేను అందరూ స్టార్స్ ఇంటికో లేదు షూటింగ్ వచ్చేసి వాళ్ళతో వెళ్ళి సెల్ఫీలు తీసుకోవాలి. ఇంకా
బంగారు కుటుంబంలో విక్రమ్తో చేశారు మీరు, విక్రమ్తో చేశారు. తర్వాత తమిళ సినిమా అని మీరు రిజెక్ట్ చేశారని అదొకటి ఒకటి చిన్న ఉంది. మీరు విక్రమ్ గారితో ఒక సినిమా స్టార్ట్ అయిపోయి తమిళ్లో మీరు హీరోయిన్ గా, లేదండి అది కూడా ఒకే మూవీ బంగారు కుటుంబం చేశాను. అందులో కూడా పాపం సాంగ్ మా ఇద్దరికి ఉంటే హాఫ్ సాంగ్ కట్ చేశారని ఫీల్ అయ్యాడు విక్రమ్. అప్పుడు తనే అప్పుడే కొత్తగా వచ్చాడు. చూడండి మేడం, మీరంటే ఎక్కువ మూవీస్ హీరోయిన్ గా చాలా సాంగ్స్ చేశారు, అందుకే మీకు ఫీలింగ్ లేదు, హాఫ్ సాంగ్ కట్ చేశారు, ఉన్న ఒక సాంగ్ ని ప్రూవ్ చేసుకోవాలని వచ్చాను అని ఫీల్ అయ్యాడు. ఇప్పుడు తర్వాత స్టార్ అయినాక ఎప్పుడన్నా కనిపించాడు, కనిపిస్తే అదే ఫీలింగ్, హా యమునాజీ హౌ ఆర్ యూ అనేసి అంత ఎక్సైట్మెంట్ లో ఫ్లైట్ లో కలిశాను నేను, అలా ఉండిపోయాను. ఇంకొకటి నేను చెప్పలేను, నేను సడన్ గా నా మైండ్ లో ఉంటుంది వండర్ఫుల్ యాక్టర్, అసలు రెండు మూడు సినిమాలు చూసాను, అది కాశీ ఒక సినిమా ఉంటుంది, అది చూసి అలా ఉన్నాను చెప్పొచ్చు కదా, అది చెప్పలేదు నేను, ఆహా ఆయనతో చెప్పలేదు, అలా చూస్తూ యా ఐఎమ్ ఫైన్ ఇలాగే ఉండిపోయాను. అబ్బా ఒక మాట అది ఇచ్చి ఉంటే ఆయన కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేవాడు కదా అనిపిస్తుంది. కాల్ చేసి చెప్పండి, ఎవరు నంబర్స్ లేవు చెప్తాను ఆ విషయాలు చెప్పాలి. అలా చూస్తే చాలా ఇండస్ట్రీలో చాలా మందికి చాలా విషయాలు చెప్పాలి, చెప్పండి అన్ని చెప్తే ఇంకా అది అవుతుంది, ఎప్పుడు కలిసి చెప్తాను రీచ్ అవుతుందిలేండి. సరే ఇంకా ఎనీథింగ్, నేను పెళ్ళైనప్పుడు నాకు వంట వచ్చేది కాదు, నాకు అవసరం రాలేదు, ఎప్పుడూ మా మదరే వంట అది ఉండేది, షూటింగ్స్ ఇలా ఉండేదాన్ని కదా. మ్యారేజ్ ముందు నేర్చుకోమన్నారు మా మమ్మీ, ఇంకేం మ్యారేజ్ ఫిక్స్ అయింది, నువ్వు వంట నేర్చుకో వెళ్ళదే జాయింట్ ఫ్యామిలీలో వెళ్తున్నావు అంటే పర్లేదులే మమ్మీ అనుకుని అలా ఉండిపోయాను. అప్పటికి ఓకే కొబ్బరి తిద్దామని వెళ్ళిపోయి అదొకటి ఇన్సిడెంట్, ఈ రోజు నుంచి వంట చేయన్నారు, ఆ రోజే వెళ్ళగా నైఫ్ తీసుకున్నాను కొబ్బరి ఇలా తీయబోయాను కట్ అయి ఇక్కడ నైఫ్ కట్ ఇదైపోయింది, ఇమ్మీడియట్గా వెళ్ళి ఇంజెక్షన్ వేసుకొచ్చాడు మా బ్రదర్ తీసుకెళ్ళి, అవి తీసుకెళ్ళి నీకు అవసరమా అసలు వదిలేసి అని తిట్టాడు. అసలు సరే మా మమ్మీ ఫస్ట్ డేనే ఇలా చేసుకున్నాం ఏంటి వంట అని అన్నారు. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మాకో సిస్టర్ మా అత్తగారు చిత్తూరులో ఉంటారు, అప్పుడు ఆవిడ వెళ్ళిపోయారు ఆఫ్టర్ 1 వీక్, మ్యారేజ్ అయ్యి 1 వీక్ తర్వాత మాకో సిస్టర్ వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళిపోయారు 3-4 డేస్ మేనేజ్ చేయని చెప్పి వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్ ఉన్నారు, నాకేమో ఒక్కరు వంట చేయడమే రాదు. మా ఆయన అప్పుడు 7:30కి బయలుదేరుతారు ఆఫీస్కి, 7:30కి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే నేను 5:00 లేచాను, 5:00 నుంచి ఉప్మా చేశాను 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 చేస్తూనే ఉన్నాను, 7:30కి ఉప్మా ఇచ్చాను. తర్వాత నాకు అందరూ నవ్వడం స్టార్ట్ చేసేసారు, మా కో సిస్టర్ కూడా వచ్చి ఏంటి పొద్దు నుంచి నా ఈవినింగ్ వరకు కిచెన్ లో ఉన్నామంట, బ్రేక్ఫాస్ట్ అయ్యింది మళ్ళీ లంచ్ స్టార్ట్, మళ్ళీ లంచ్ అయ్యింది మళ్ళీ డిన్నర్ ఇలా చేసామంటాను అంటే మళ్ళీ నేను నేర్చుకున్నాను, చే ఏంటి మనకు ఇంత యాక్ట్ చేసాం అన్ని నేర్చుకున్నా ఇది నేర్చుకోవడం ఎంత పెద్ద కష్టమా అని కట్ చేస్తే నేర్చుకున్నాను. నేను బిర్యానీ చేస్తే ఆఫ్టర్ 3rd month 4th month 4 months మా మరిది వచ్చి నువ్వు ముందు బిర్యానీ చేయి బిర్యానీ తినాలి అంటారు. ఈవెన్ మా సిస్టర్లా ఫ్యామిలీ వస్తే కూడా ప్లీజ్ బిర్యానీ చేయవా అంటారు, అంటే అంత బాగా చేస్తాను నేర్చుకున్నాను. తర్వాత ఫస్ట్ అయితే వచ్చేది కాదు. ఓకే, మీరు ఇంత జర్నీలో ఇంత సినిమా కెరియర్లో మీరు ఓకే ఎవరితోటి కాంటాక్ట్లో ఉండను ఎవరితోటి క్లోజ్గా ఉండను ఆర్టిస్టులతో అన్నారు, బట్ ఏదో నచ్చిన కో స్టార్స్ అంటే వాళ్ళతో అభిమానం పెంచుకోకపోయినా కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అంటే ఎవరెవరు ఉంటారుగా వాళ్ళతో పెద్ద క్లోజ్గా మూవ్ అవ్వకపోయినా కూడా ఇలా ఎవరు లేరా? నేను అందరితోనే జనరల్లీ కంఫర్ట్గా ఉంటాను, మనం మన వర్క్ చేస్తాము వస్తాము అంతవరకే. మోస్ట్ కంఫర్టబుల్ అనే ఆర్టిస్ట్ ఎవరు ఉంటారు? బట్ కంఫర్టబుల్ అనే దానికంటే నేను ఎక్కువ నేర్చుకుంది రాజేంద్ర సార్ గారి దగ్గర. ఆయన కామెడీ తెలుసు కదా స్పాంటినిటీ ఉంటుంది, నేను ఆయన యాక్ట్ చేసేటప్పుడు కొంచెం భయంగా ఉండేదాన్ని, కొంచెం అలర్ట్గా ఉండాలి అని. ఏంటంటే అలా మారిపోతుంటాయి ఎక్స్ప్రెషన్స్, అది ఇది కౌంటర్స్ ఇమ్మీడియట్గా ఇవ్వాలి, అది నాకు బాగా నేర్పించేవాడు. అంటే నేను 1 మోర్ అయినా కూడా ఇరిటేట్ అయ్యేవాళ్ళు కాదు, అంటే వర్క్లో అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ టక్క నీ కౌంటర్ ఇవ్వాలి ఎస్పెషల్ నువ్వు ఇవ్వు ఇలా ఇవ్వు అలా అని చెప్పించేవాళ్ళు, మనం చెప్పించి చేయించుకునేవాళ్ళు ఆయన చేసేవాళ్ళు. అక్కడ మాత్రం అసలు అలర్ట్గా ఉండాలి అంత ఇదిగా ఉండేదని నేర్చుకున్నాను. ఆ టైమింగ్ ఉంది కదా, ఆ టైమింగ్ సెన్స్ నాకు ఇప్పుడు యూజ్ అయింది తెలుసా. ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక అల్లరి అల్లరిని ఒక కామెడీ సీరియల్ చేస్తున్నాను ఈటీవీ ప్లస్కి. అసలు ఎంత అప్లాజ్ వస్తుందంటే మీరేంటి కామెడీ ఎప్పుడు సెంటిమెంట్ క్యారెక్టర్స్ రెవల్యూషన్ అలా చేశాను కదా, ఫస్ట్ టైం కామెడీ చేస్తున్నానంటే వాళ్ళే నమ్మలేదు కామెడీ నేను చేస్తానని చెప్పాను ఐ విల్ డూ అని. యాక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా ఇంప్రూవేషన్ వస్తుంది, డైలాగ్స్ మారుస్తున్నాం, ఇంకా బెటర్మెంట్ అయింది. అవన్నీ నాకు అక్కడ నేర్చుకున్న టైమింగ్ అది, ఆ కామెడీ టైమింగ్ ఎలా ఉండాలి ఎంత అలా ఉండాలి అని నేర్చుకున్నాను అక్కడ. ఆయన సీరియస్ గా అండి, ఆయన ఫుల్ కామెడీ చేస్తారంటే కామెడీ నేను అలాగే అనుకున్నాను, హాయ్ అలా వెళ్ళి వెళ్తే ఆయన హలో అనే ఆ సీన్లో ఉంటారండి,
సీన్లో ఉంటే ఆయన అసలు అంత సీరియస్నెస్గానే ఉంటారు. ఆయన కామెడీ చేయొచ్చు కానీ వర్క్లో చాలా సీరియస్గానే ఉంటారు. నేర్చుకోవచ్చు ఆయన దగ్గర, అలాగా ఒక వర్సటైల్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, కానీ ఎక్కువ నేర్చుకునేది అక్కడ నేను. అండ్ మీకు ఈ చాలా మంచి మంచి రియలిస్టిక్ సినిమాలు చేశారు, చాలా రియలిస్టిక్ సినిమాలు ఎక్కువ చేశారు, బట్ ఒక్కదాంట్లో కూడా మీకు అవార్డు రాలేదు. ఏంటి, ఆడియన్స్ ఇచ్చారు కదండి అవార్డు, ఆడియన్స్ ఇండస్ట్రీ అంతా చెప్పింది కదా ఏ క్యారెక్టర్ ఏమైనా చేయగలదు అన్న మాట అయితే నాకు వచ్చింది. ఎప్పుడో ఒక సందర్భంలో వచ్చి చేజారిపోయినట్టుగా విన్నాను. మీరు చెప్పేది అర్థమైంది. మౌన పోరాటం మూవీ గురించి అది నాకు వేరే కళాసాగరు అలా చాలా వంశీ బర్కిల్ అలాంటి అవార్డ్స్ అన్ని వచ్చాయి, కానీ స్టేట్ అవార్డు మిస్ అయింది. అది ఎలాగైనా కరెక్ట్గా నాకు డీటెయిల్ తెలియదు, నా వరకు వచ్చింది చెప్తాను. నాకేంటంటే ఇది నాకు నేను ఏదో తమిళ షూటింగ్ అప్పుడే సెకండ్ మూవీ ఏదో చేస్తున్నాను, ఇది షూటింగ్ నుంచి వచ్చాను. నాకు అప్పుడు మొబైల్స్ లేవు కదా, ఇంటికి కాంటాక్ట్ చేశారంట, ఇంట్లో వచ్చి ఇంట్లో ఎవరు లేరు, సో ఇమ్మీడియట్గా ఉషాకెండ్ మూవీస్ ఆఫీస్ నుంచి వచ్చారు అనేది చెప్పారనమాట రాగానే వాచ్మెన్. చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి వెళ్తే ఆఫీస్కి ఇమ్మీడియట్గా రమ్మన్నారు. రమ్మని ఇమ్మీడియట్గా స్వీట్స్ బాక్స్ ఇచ్చి స్వీట్ తినిపించారు. ఏంటి అంటే అందరూ ఉన్నారు, డైరెక్టర్ గారు, అట్లు రామారావు గారు అందరూ ఉన్నారు. అందరూ ఉండి కంగ్రాచులేషన్స్ అన్నారు. ఏంటి సార్ అంటే బెస్ట్ యాక్టర్స్ అమ్మా, స్టేట్ అవార్డు వచ్చింది, రేపు మార్నింగ్ పేపర్లో వస్తుంది. ఇప్పుడే అంటే అఫీషియల్గా అన్అఫీషియల్గా మొత్తం అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అనమాట, మెయిన్ బ్రాంచ్ నుంచి మన ఉషాకెడ్ మూవీస్ నుంచి ఫోన్ వచ్చింది. బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ మూవీ అంటే సెకండ్ మూవీ, బెస్ట్ మూవీ, ఎస్ బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ అనమాట వచ్చింది అనమాట. సో స్వీట్స్ అంతా ఇచ్చేసారు. అసలు ఫస్ట్ మూవీ స్టేట్ అవార్డు, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి వెళ్ళి హ్యాపీగా వెళ్ళి పడుకున్నాను. నిద్ర కూడా పట్టలేదు. మార్నింగ్ లేసి అన్ని పేపర్లు చూస్తున్నాను, పేపర్లో న్యూస్ లేదు. అదేంటి అన్ని పేపర్లు చూస్తున్నాను, న్యూస్ లేదు, ఏంటి ఏంటి అని మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏదో పోస్ట్పోన్ అయ్యిందమ్మా, ఏదో 1-2-3 డేస్కో 1 వీక్ ఏదో పోస్ట్పోన్ అయ్యిందంట ఏదో అని అన్నారు. కట్ చేస్తే 3 డేస్ అనుకుంటానండి. మళ్ళీ నేను ఆడది షూటింగ్ నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్తే సీన్లో యాక్ట్ చేస్తుంటే మంచి సీన్ చేస్తున్నాను, పరుచూరి వాళ్ళు మోహన్ గాంధీ గారు అంతా ఉన్నారు, చూసేసి మంచి ఆర్టిస్ట్వి, ఇంత బాగా చేస్తున్నావు, అవార్డు మిస్ అయింది అన్నారు. ఎందుకన్నారో నాకు తెలియదు. నేను సరే ఊరికే అయిపోయింది, చూస్తే కట్ చేస్తే నాకు అవార్డు రాలేదు బెస్ట్ యాక్ట్రెస్గా. ఏంటి రీజన్స్ ఏంటి అనుకుంటున్నా, నాకు నిజంగా తెలియదు అండి. అది ఎవరికి ఆ ఇయర్లో ఎవరికి వచ్చింది, విజయశాంతి గారికి వచ్చింది, భారతనారికి వచ్చింది, భారతనారికి వచ్చింది నాకు రాలేదు. బట్ నాకు అదే వాళ్ళు చెప్పారు, వాళ్ళే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారు కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నాకు ఆల్రెడీ అవార్డు వచ్చేసింది కదా మూవీకి. అంటే ఏం జరిగి ఉంటుందని మీ అనాలిసిస్? ఎలా చెప్తామండి, నాకేం తెలుసు అండి, ఎందుకు పోస్ట్పోన్ అయిందో 3 డేస్ తెలియదు. మోస్ట్లీ అక్కడ కూర్చున్న వాళ్ళకి పర్ఫార్మెన్స్ నచ్చలేదేమో, లేదా అక్కడ ఏమైనా పాయింట్స్ పడిందో, ఏమైనా దానికోసం దీనికోసం వెళ్ళిందో. అంటే అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది, నెక్స్ట్ డే పేపర్లు రాలేదు, అది పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ 2-3 డేస్కి వచ్చింది. ఇట్స్ ఓకే, మూవీకి వచ్చింది కదా, మూవీకి వస్తే నాకు వచ్చినట్టే నేను ఫీల్ అవుతాను, అందులో నా ఇది ఉంది కదా, సో అది ఫీల్ అవుతాను. మళ్ళీ కళాసాగర్ అవార్డు అని వచ్చింది. ఆ అవార్డు నా ఫేవరెట్ యాక్టర్ కమల్ హాసన్ గారి దగ్గర తీసుకున్నాను. ఆ అవార్డు అప్పుడు పక్కనే రామోజీరావు గారు 1 అవర్ పక్కనే కూర్చున్నారు, మా ఇద్దరికి ఆ పక్కన సీట్ ఇచ్చారు మాట్లాడుతూ. అదొక మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ అనమాట, ఆయన పక్కన కూర్చున్నాను నా ఫీలింగే పెద్దగా నాకు గొప్పగా ఉంది. కమల్ హాసన్ గారు అప్రిషియేట్ చేశారు, అవార్డు ఇచ్చారు, నాకు అదే స్టేట్ అవార్డులా ఫీల్ అయ్యాను. చాలు. మీరు సైకాలజీ మీద మీకు పట్టుంది, మరి కొత్తగా ఇది హిప్నటిజం మీద కూడా మీకు ఉందని విన్నాను, ఎలా అదేలా? అదే సైకాలజీ బుక్స్ చదువుతూ నాకు బాగా ఇష్టమైంది, మేబీ పట్టాభిరామ్ గారి దాన్ని చూశాను. సో ఆ వెంట ఆయన దీనికి వెళ్ళాను అనమాట, ఆయన ఇది ఉంది ఆఫీస్ ఉంది కదా అక్కడికి వెళ్ళాను. వెళితే అక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను అప్పుడు ఈ డిప్రెషన్ నుంచి ఎలా బయట రావాలి అంటే, హీసెడ్ హిప్నోటిజం అనే ఇది ఉంది, అది మీరు ఆ వాయిస్ అంటే ఆ వాయిస్తోనే మనకి హీలింగ్, అంటే ఏం లేదండి అంతా మనకి ఇండైరెక్ట్గా ఆలోచిస్తే అంతా ఇండియా నుంచి వెళ్ళింది అన్ని బయటికి. అప్పట్లో ఏంటి పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మేము ఉన్న సపోర్ట్ ఇచ్చాం, ఇవ్వడం, ఒక ధైర్యం చెప్పడం, ఇలాంటిదే హిప్నోటిజం. అంటే ఏంటంటే అది మనకు మనం చేసుకోవడం, సెల్ఫ్ హిప్నోటిజం అనమాట. అది చేయొచ్చు, వాయిస్ హీలింగ్ అని ఉంటుంది. వాయిస్ హీలింగ్ అనేది నేను వేరే దీంట్లో నెట్లో చూసి చేశాను. అదేంటంటే ఒక మంచి వాయిస్ మన ఒక మంచి వాతావరణాన్ని తీసుకెళ్ళిపోయి, మీ పెయిన్ అంతా వెళ్ళిపోయింది, వెరీ హ్యాపీ అని ఒక నేచర్లో తీసుకెళ్ళినట్టు అలాంటి వాయిస్ ఉంటుంది. అది వింటూ ఉంటేనే మనకి మనం నార్మల్గా ఉంటాం, మనం ఏం వినలేదు ఏంటి అనుకుంటాం, బట్ మన సబ్ కాన్షియస్ మైండ్ వచ్చి లోపల ఎన్నో ఉంటాయి కదండి ప్రతి మనిషికి. ఏదైనా మీరు ఒక విషయం టాపిక్ తీగానే మనకి ఇలా ఏడిపోతుంది, ఎప్పుడో జరిగిపోయింది, అదంతా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుందన్నమాట.
అవన్నీ ఆ పెయిన్ తీసేయడం, ఒక మోటివేట్ చేసుకోవడం, మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆ హిప్నోటిజం అనేది ఎంత బాగుంటుందంటే, అదేంటి హిప్నోటిజం అంటే మూవీలో చూపించినట్టు ఇలా చూడగానే ఆకర్షించడం, అది కాదు యాక్చువల్లీ. అదేంటంటే మనం మనల్ని మోటివేట్ చేసుకోవడం, అది మనకున్న పెయిన్ తీసేయడం, మనం మనం గొప్పగా ఫీల్ అవ్వడం, మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అలా అది ఒక ఒక మెడిటేషన్ లాంటిదే. మెడిటేషన్ ఏంటంటే మనం ఎవరికి ఇలా కూర్చుంటాం, ఇదేంటంటే ఫీల్ అవుతాం అన్నమాట. నేను ఏదో పెద్ద ఇప్పుడు ఎగ్జాంపుల్ కండి, ఈవెంట్లో డ్యాన్స్ చేశాను దుబాయ్ ఈవెంట్లో, అందరూ ఇప్పుడు వచ్చి ఇంత ధైర్యంగా ఇంత ఎనర్జెటిక్గా ఎలా చేసావంటే, ఓన్లీ నేను అనుకున్నాను అంతే, ఐఎమ్ గోయింగ్ టు డూ, నేను చేయబోతున్నాను, ధైర్యం, తెలియని ధైర్యం. అసలు డ్యాన్స్ చేసేటప్పుడు నాకు మొత్తం బ్లాంక్ అండి, చేశాక ఫినిష్ అయిపోయిందా అయిపోయిందా అని అడిగాను. అంత బ్లాంక్లో బ్లాంక్గా ఉన్నా కూడా సబ్కాన్షియస్ మైండ్లో అంత స్ట్రాంగ్ ఇది బిలీఫ్ ఉన్నప్పుడు మనం చేస్తామన్నమాట. ఇలా నేను మీడియాకి వస్తానని కూడా నాకు తెలిసి ముందే మనకు తెలిసిపోతూ ఉంటుంది. అవన్నీ చేసి అదేమో అదొక డిఫరెంట్ ఫీల్డ్ అలా అండి, అది వెళ్ళిపోయాను నేను. ఇంక ఫ్యూచర్లో అదే టార్గెట్, హిప్నోటిజం అని, రేకి అని, మెడిటేషన్, వైబ్రేషన్స్, ఇలాంటివి ఉంటాయి. సో అలా చేయడం వల్ల ఏంటంటే నాకు, నేను ఇప్పుడు మనల్ని నేను మోటివేట్ చేసుకొని, ఇప్పుడు ఎదుటిగా ఒక మనిషి వచ్చి ఇప్పుడంటే ఇది ఎప్పుడుదో బాధ కాబట్టి ఏడ్చాను, మీరు నన్ను హర్ట్ చేయాలని అనుకున్నా కూడా నేను హర్ట్ అవును, ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాను, అంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట లోపల. అది నేను ఐఎమ్ డూయింగ్ ఫర్ మై కిడ్స్ ఆల్సో. వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళకు కూడా నచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి మీకు అలాంటి ఏదైనా పెయిన్ ఉంటే ఐ క్యాన్ రిమూవ్, హిప్నోటిజం చేసి కూర్చోబెట్టి ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. డెఫినెట్లీ అది ప్రూవ్ అయింది కూడా. ఇద్దరు ఏం చేస్తారు, ఇట్లా ఏం చేయండి, ఏంటి ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ అంటే మొత్తం మీ బాడీని అంతా రిలాక్స్ చేయడం, బాగా డీప్ బ్రీత్ తీసుకోమంటారు, రిలాక్స్ చేస్తాను, రిలాక్స్ చేసి 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 మీ మైండ్ రిలాక్స్ అయిపోతున్నప్పుడు అప్పుడు సబ్ కాన్షియస్ మైండే చెప్తాను, మీకు అన్ని వినిపిస్తుంటాయి. ఇది ఎలా ఉంటుందంటే అర్లీ మార్నింగ్ 5 o'clock మన నిద్ర ఉంటుంది, ఎవరో బెల్ కొడుతుంటారు, ఎవరో మిల్క్ అంటుంటారు, అన్ని వినిపిస్తాయి, బట్ నిద్రలో ఉంటారు కదా. ఆ ఒక సిచ్యువేషన్ లో ఉంటుంది మీ మైండ్ సెట్, అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ కి అంటే ఆ ప్రాబ్లం ఏంటో మీకు చెప్పాలి, అంతేనా? మీకు ఏం చెప్పొద్దు, మీకే తెలియకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్ పెయిన్ చేస్తాను, మీరే నాకు చెప్పొద్దు. మేమేమి ఇలాగ కూర్చోనంట, ఇలా కూర్చొని మిమ్మల్ని కళ్ళు మూయించి మిమ్మల్ని ఆ దీంట్లో తీసుకెళ్ళి ఆ ట్రాన్స్ లో అందులో తీసుకెళ్ళి మీలో ఉన్న పెయిన్ ఉంటే అంతా వెళ్ళిపోయింది. ఎలా చెప్తానంటే పాజిటివ్ థింకింగ్ ఎక్కువ అయిప్ చేస్తానండి. ఏంటంటే మీకు ఉన్న పెయిన్ వెళ్ళిపోయింది, మీరు గోయింటో వచ్చి మీకు ఏదో అచీవ్ చేయాలని ఉంటుందండి, నేను ఒక ఇది ఒక అవార్డు రావాలి మీకు, మీరు అవార్డు తీసుకున్నట్టు చెప్తారు మీకు. ఓకే, అవార్డు తీసుకున్నట్టు అనుకుంటేనే మీరు అవార్డు తీసుకునే దానికి మీరు ట్రై చేస్తారు, ఇక్కడ ట్రై చేయరు మీరు. మీరు అవార్డు తీసుకుంటున్నారు, అంతమంది మీకు అప్లాస్ వస్తుంది, యువర్ ఇన్ ఒక మంచి గ్రేట్ పొజిషన్లో ఉన్నారు, ఇవన్నీ నేను చెప్తాను, చెప్తే మీరు నమ్మరు, డెఫినెట్గా మీరు అవార్డు తీసుకుంటారు. అంతసేపు పాప ఆడియన్స్ ఎందుకండి ఇది చేయడం, వద్దులేండి, వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చండి. దాన్ని డిజాల్వ్ చేస్తే 20 నిమిషాలని 2 నిమిషాలు చూపిస్తాను డిజాల్వ్ చేసి. అది మీకు నమ్మరండి, బట్ అది జరిగినప్పుడు నమ్ముతారు. నేను బాగా నేర్చుకున్నాను పట్టాభిరామ్ దగ్గర, ఎందుకంటే నేను ప్రొఫెషనలిస్ట్ కాదు, ఉన్నారు కదా వాళ్ళ దగ్గర చేయండి, నేను నా వరకు నేర్చుకున్నాను. టెస్ట్ చేయడానికి కాదు ఇప్పుడు అన్న ఈ మాట అన్నది, ఆడియన్స్ కూడా తెలియడానికి అంతే. కొంచెం కష్టం, కష్టమే నాకు ఈజీనే, ఈ వాతావరణంలో ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదు. yes yes okay, మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాం అయితే షూర్గా చేస్తాను. షూటింగ్ లో ఇద్దరు ముగ్గురు చేశాను కూడా నేను, అది టెస్ట్ చేస్తాం, అదొక టెస్టింగ్ కూడా ఉంది, వాళ్ళు హిప్నోటిజ్ అయ్యారా లేదని మేము టెస్ట్ చేసుకుంటాం, అప్పుడు తెలిసిపోతుంది. సరే, ఇంకా ఏమన్నా చెప్పే ముచ్చట్లు? ఇంతేనండి, అన్ని ఆల్మోస్ట్ అన్ని చెప్పేశాను, ఇంకేం నాకు తెలిసి ఇంకేమీ లేదు, అన్ని మొత్తంగా చెప్పాను. మళ్ళీ మళ్ళీ ఇంకేమైనా అడిగితే కూడా ఇంత ఎమోషనల్గా నేను ఫీల్ అవ్వలేను. ఓకే, సరే, ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు అంతా మంచిగా జరగాలని, మీ నెగిటివ్ యాంగిల్స్ అన్ని తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.